హరి ఓం హరి ఓం. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా మన ఈ ప్రవచనాన్ని వందే మాతర నినాదంతో ప్రారంభం చేద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. భారతదేశం ఒక ఋషిపీఠం. ఋషికి మనిషికి తేడా ఏమిటంటే, మనిషి ఈ శరీరమే తాను అనుకుంటాడు, ఋషి ఈ లోకమంతా తానే అనుకుంటాడు. అది తేడా. మనం మనిషి స్థాయి నుంచి ఋషి స్థాయి ఎదగాలి. దానికి ఆత్మసిద్ధి పొందాలి, దానికి చిత్తశుద్ధి కావాలి. మన మనస్సులో శరీరం కారణంగా, శరీర బంధం కారణంగా కొన్ని భావాలు బాగా గూడుగట్టుకుని ఉంటాయి. నేను మనిషిని, నేను మగవాణ్ణి, నేను ఆడదాన్ని, నాది ఫలానా ప్రాంతం, నాది ఫలానా వంశం, నాది ఫలానా కుటుంబం, నాది ఫలానా కులం, నాది ఫలానా గోత్రం, ఇవన్నీ ఈ శరీరాన్ని బట్టి పేర్చుకున్నటువంటి భావాలే తప్ప వాటికి ఎక్కడా నిలకడలేదు. శరీరమే మనం కానప్పుడు ఈ బంధాలు ఈ భావాలు ఏవి మనవి అయ్యే అవకాశం లేదు. ఇది గ్రహించడమే ఋషిత్వం. ఆ ఋషిత్వాన్ని పొందాలంటే ముందు చిత్తశుద్ధి ఏర్పడాలి. చిత్తశుద్ధి అంటే మనస్సు మొత్తం ఖాళీ అయిపోవడం. ఈ భావాలు పోయి ఆ భావాలు రావడం, ఆ భావాలు పోయి ఇంకేవో భావాలు రావడం కాదు, మొత్తం అభావమే భావం. మనం జాగ్రత్త అవస్థ నుంచి ఈ రాత్రి పడుకున్నాక స్వప్నావస్థలో గడతాం, కలగంటాం. ఆ కల కూడా ముగిసి గాఢ నిద్రలో గడిపోతాం. సుషుప్తి అంటారు, సుష్టు సుప్తి, బాగా నిద్రపోవడం. అంటే అక్కడ ఈ శరీరం ఉందనే విషయం కూడా మనకి తెలియదు, అంతేకాదు ఈ ప్రపంచం ఉందనే విషయం కూడా మనకి తెలియదు. మళ్ళీ మెలకు వచ్చే వరకు, తెల్లారే వరకు, మానవ సంబంధాలు ఏవో మన గుర్తు చేసే వరకు, అసలు ఈ సృష్టి ఉంది, ఈ జీవితం ఉంది, ఈ శరీరం కూడా ఉంది, ఇది పడుకుంది నిలుచుందనే విషయమే మనకి తెలియదు. ఆ తెలియని స్థితి ఏది ఉందో సుషుప్తిలో మనకి తెలియకుండా పొందుతున్న స్థితి ఉంది, అది మన సహజ స్థితి. దాన్ని ఆత్మస్థితి అంటారు. ఆ సహజ స్థితిని మనం తిరిగి పొందాలి. ఎలా పొందాలి? మనం తెలియకుండా పొందుతున్నాం ప్రతిరోజు, ఏ ప్రయత్నము లేకుండానే, ఏ పుణ్యము లేకుండానే, ఏ జ్ఞానము లేకుండానే ప్రతిరోజు తెలియకుండానే మనం గాఢ నిద్రలోకి పెడుతున్నాం. బాగా అలిసిపోతే నిద్ర పడుతుంది, దానికి పెద్ద శ్రమే అక్కర్లేదు. ఒక్కొక్కళ్ళకి అలిసిపోకుండానే పడుతుంది, దానికేముంది, వారు అదృష్టవంతులు. కానీ తెలియకుండా పొందుతున్నటువంటి స్థితిని తెలిసి పొందడం ఉందే, అది ఆత్మసిద్ధి. అందుకోసం మనం ఇక్కడ ఇన్ని వందల మంది సమావేశం, ఈ శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయం పక్కనే మనందరికీ అండగా దండగా ఇరువురు స్వాములకి కూడా నేనే కాపలావాణ్ణి, నేనే ఇక్కడ ప్రధానమైన భటుణ్ణి, క్షేత్రపాలకుణ్ణి అన్నట్టుగా మన ముందు నిలువెత్తు విగ్రహం మేరు పర్వతంలా వెలిసిపోతున్నటువంటి ఆంజనేయ స్వామి సాక్షిగా మనం సమావేశమయ్యాం. అందుకే ఈవేళ ఆ ఆత్మసిద్ధిని పొందడానికి ఈ మూడు రోజులు కూడా మూడు దండకాలు మనం వివరణ చేసుకుంటాం.
తూర్పుగోదావరి జిల్లా మావిడికొదురు గ్రామంలో శివాలయం వేణుగోపాలస్వామి ఆలయం ఆంజనేయ స్వామి విగ్రహ సన్నిధిలో జరిగే 3 రోజుల ప్రవచనంలో ఈరోజు మొదటి రోజు శివదండకం ఉంటుంది. 2వ రోజు రేపు వేణుగోపాలస్వామి దండకం, శ్రీకృష్ణస్వామి దండకం ఉంటుంది. 3వ రోజు ఆంజనేయ దండకం ఉంటుంది. ఈవేళ ఆదికవి నన్నయ్య రచించినటువంటి శివదండకం ద్వారా మనం దుఃఖం లేని జీవితాన్ని ఎలా గడపగలం, ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందగలం అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా లోకంలో ఏం కోరుకుంటామో మన ఋషులకు తెలుసు, శంకరాచార్యకి ఇంకా బాగా తెలుసు. ఆయన తన వేదాంత గ్రంథంలో ఒక మాట అంటారు, సుఖం నస్సర్వదా భూయాత్మా భూద్దుఃఖం కదాచన ఇతీచ్ఛే సర్వసామాన్యే తే జ్ఞానాదేవ సిద్ధ్యతః అంటారు. మనిషి ఏం కోరుకుంటాడు అంటే సుఖం నస్సర్వదా భూయాత్, ఎప్పుడూ నాకు సుఖమే కలగాలి, మా భూద్దుఃఖం కదాచన, ఒకప్పుడు కూడా ఎప్పుడు దుఃఖం కలగద్దు. ఇది అందరం కోరుకుంటాం. ఇందులో మతభేదం, కులభేదం, ప్రాంతభేదం, పార్టీ భేదం ఏమీ లేదు. కానీ అలా జరుగుతుందా? ఒకడి సుఖం ఇంకొకడికి దుఃఖం తప్పదు. ఇది ఈవేళ ఆనందించిన వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారని మనం ఏం చెప్పలేము. ఇవి రకరకాలు. కొన్ని మన జీవితంలోనైనా మన పక్క వాళ్ళు ఆనందిస్తుంటే వాళ్ళ ఆనందం నచ్చక మనం దుఃఖపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఇంత యోగం పట్టేసింది ఏమిటి అని. పోనీ మన జీవితాన్ని వాళ్ళతో కూడా సంబంధం లేకుండా మనం తీసుకున్నా, నిన్న సుఖపడి ఇవాళ దుఃఖపడి మళ్ళీ రేపు సుఖపడే సందర్భాలు చాలా ఉన్నాయి. అవి మనకు తెలుసు. జీవితం అంటే ఎలా ఉంటుంది అంటే ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగిశయ్యా. ఇష్టదేవం అనే పద్య కవితా సంపుటిలో అమ్మవారి మీదనే రాసిన పద్యం మీద అమ్మవారికి విజ్ఞప్తి చేస్తూ, ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగిశయ్యా, వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట ఘూకపుకేక, ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగిశయ్య, వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట ఘూకపుకేక, దేనికి వికలుడుగాక నీ చరణ పీఠిని నిల్చునివ్వండు, దేనికి వికలుడుగాక నీ చరణ పీఠిని నిల్చునివ్వండు, వానికి నికరము నిత్య సౌఖ్యము, వానికి నికరము నిత్య సౌఖ్యము, జనింపదు దుఃఖము లోక పావని. జీవితం ఒకప్పుడు ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉంటుంది ఆనందంగా, నాకంటే భాగ్యవంతుడు ఎవడైనా ఉన్నాడా అన్నట్టుగా. అంతలోనే 10 రోజుల్లోనే ఏదో దుర్వార్త తెలియగానే, లేదు అనారోగ్యం కమ్మేయగానే, ఆ పడ్డమే బయటపడ్డమే 4th స్టేజ్ అండి అని చెప్పగానే ఇంకేమీ లేక మరొక క్షణం ఉన్న రోగిశయ్య, వెంటనే మంచాన పడతాం. మొన్నటి వరకు బాగానే ఉన్నాం, ఈవేళ ఏమైంది అనుకుంటాం. మొన్నటి వరకు బాగానే ఉండకపోతే అప్పుడే వచ్చేది, ఈవేళ ఎందుకు వచ్చింది? ఎవడైనా పోతే ఏమంటారంటే నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, ఈవేళే పోయాడు, నిన్నటి వరకు బాగున్నాడు కాబట్టి ఈవేళ పోయాడు, లేదా నిన్న పోయేవాడు కదా, ఈ మాత్రం తెలుసుకోలేవు. కానీ ఇదో వ్యాఖ్యానం అంతే, అలా అంటూ ఉంటాం అకస్మాత్తుగా. అకస్మాత్తుగా ఏమిటంటే అవన్నీ నిర్ణయాలు ముందే జరిగాయి, మనకి తెలియదు అంతే. ఆ నిర్ణయాలు ముందు జరిగాయి, మనకి తెలియదు అంతే. మనకి తెలిసింది ఇవాళ కాబట్టి ఇవాళ ఏదో జరిగింది అనుకుంటాం మనం. ఒక క్షణంలో ఊయలైతే ఇంకో క్షణంలో రోగిశయ్య అవుతుంది. మరో వేరొక క్షణమందు వెన్నెల, ఇంకో క్షణంలో వెన్నెల కురుస్తూ ఉంటుంది. ఇంత ఆనంద క్షణాలు మళ్ళీ వస్తాయా, ఇంత ఆనందం నా ఒక్కడికే దక్కింది కదా, ఇంకెవరికైనా దక్కిందా అనుకుంటాం మనం. మరొక్కట ఘూకపుగేక, అంతటోనే ఒక గుడ్లగూబ అరుపు వినపడుతుంది. గుడ్లగూబ రాత్రి అరుస్తుంది, ఎందుకంటే దానికి పగలు కళ్ళు కనపడవు, దానికి దివాంధం అని పేరు సంస్కృతంలోని. పగలు కళ్ళు కనపడవు, రాత్రి అరుస్తుంది కాబట్టి రాత్రి కళ్ళు కనపడతాయి కాబట్టి ఆ కళ్ళకి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు అంటే దానికి కావలసిన వేటకు కావలసిన జంతువు కానీ జీవి కానీ ఎక్కడ ఎంత సూక్ష్మంగా ఉన్నా అది అర్ధరాత్రి చీకట్లో కూడా కనిపెట్టేయగలదు. దాని కళ్ళల్లోనే అంత 1000 క్యాండిల్ బల్బు పెట్టేశాడు భగవంతుడు. భగవంతుడు ఉన్నాడు, భగవన్ లీలలు విచిత్రంగా ఉంటాయనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి అవసరం లేదు. ఏ జీవి బతకడానికి ఏది అవసరమో, ఏ శక్తి అవసరమో ఆ శక్తి భగవంతుడు ఆ జీవికి ఇచ్చేశాడు.
ఆ శక్తి మనకి రాలేదని మనం అనుకుంటాం. మన తప్పు మనకుండే శక్తులు మనకున్నాయి, మనకున్నవి ఆ జీవికి లేవు. మనకు అవసరమైన శక్తి మనకి ఇచ్చాడు. ఎస్కిమోలని ఒక జాతి ప్రజలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ మంచులోనే జీవిస్తారు. వాళ్ళ భాషలో మంచు అనడానికి 32 పర్యాయ పదాలు ఉన్నాయి. 32 మనకి సంస్కృతంలో నీరు అనడానికి 32 పర్యాయ పదాలు ఉంటాయి. నీళ్లు బాగా తాగుతాం, నీటిలోనే నివసిస్తున్నాం. మన దేవుడు కూడా నీళ్ళలోనే ఉంటాడు. బాల సముద్రమైనా నీళ్ళ సముద్రమైనా ఏదైనా సముద్రమే కదా, అంతే. నీళ్ళ నీరు లేకపోతే జీవనం లేదు. కాబట్టి నీటికి 32 పదాలు ఉన్నాయి. ఎస్కిమోల భాషలో నీటికి కాదు, మంచుకి 32 పదాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మంచులోనే జీవిస్తారు, మంచుతోనే ఇల్లు కట్టుకుంటారు, మంచులోనే ఆహారం నిల్వ చేసుకుంటారు, మంచు జాతి మంచులోనే పెరిగేటువంటి శీలు జంతువుల మాంసాన్ని ఆహారంగా ఉపయోగిస్తారు, మంచులోనే జీవిస్తారు హాయిగా. వాళ్ళకి ఏమీ కాదు, రొంప కూడా పట్టదు. మనకు ఒక్కసారి కాస్త ఎంత వేసవి కాలమైనా తెల్లారగట్ట 4:30 పోని కార్తీక మాసం కదా అని నవంబర్ మాసంలోనే కాస్త బయటకు వచ్చాము అంటే వెంటనే రొంప పట్టేస్తుంది. ఇంత మంచు తెమ్మెర పడితే చాలు, రొంప పట్టేస్తుంది. అంత బలహీనత మంది. వాళ్ళది అలా కాదు. అంటే భగవంతుడు వాళ్ళు అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ జీవించడానికి అవసరమైన శక్తియుక్తులను వాళ్ళకి ఇచ్చాడు. లేదా మనం కూడా గ్రహించవలసింది ఏంటంటే, దుఃఖం లేకుండా సుఖం కలగాలి అంటే మనకు అవసరమైనది ఏదో భగవంతుడు ఇచ్చాడు. అనవసరమైనవి ఆశించకుండా ఉంటే చాలు, సుఖంగా ఉంటాం. జిడ్డు కృష్ణమూర్తి గారిని ఓ సభ ఒక సమావేశంలో అడిగారు ఎవరు, ఆయన ప్రైవేట్గా కూడా మాట్లాడేవాడు అందరితో. అందుకని సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నారు. ఏమీ చేయకు సుఖంగా ఉంటామన్నాడు ఆయన. ఏదో ఒకటి చేసి కేలుకోవడం వల్ల జీవితం ఎలా తయారైంది, ఏమీ చేయకు సుఖంగా ఉంటామన్నాడు. ఏమీ చేయకపోతే గడవడం ఎలా అంటాడు, గడిచేది గడుస్తుందయ్యా, గడవకపోతే ఆగిపోతుంది, దానికి సిద్ధంగా ఉండు అన్నాడు. మనం నిజంగా గడవడం కోసమే ఏమైనా చేస్తున్నామో ఆలోచించండి. పొట్ట గడవక పనిచేస్తున్నాం అనేవాళ్ళు ఎంతమంది ఉంటారండి మన సమాజంలో? చాలా తక్కువమ్మ. పొట్ట గడవకపోవడం వల్ల మాత్రమే పనిచేస్తున్నామంటే తప్పు లేదు, ఏ పనైనా చేయొచ్చు. అంత పొట్ట గడవని పరిస్థితి ఉంటే దొంగతనం కూడా తప్పు కాదని చెప్పింది ధర్మశాస్త్రం. అంత ఆకలికి తట్టుకోలేని పరిస్థితి ఉంటే దొంగతనం కూడా తప్పు కాదు అని చెప్పింది. పొట్ట గడవక మనం చేయట్లేదండి, పూట గడవక మనం చేయట్లేదండి. ఆశలు దురాశల కారణంగా చేస్తున్నాం మనం. ఉన్నది ఎవరికి సరిపోటల్లా. కానీ నిజమే, ఒక క్షణం ఊయలైనా, ఒక క్షణం రోగిసేయ అయినా, మరో క్షణంలో వెన్నెలైనా, మరొక్కట మరో క్షణంలో గుడ్లగూబ కేక అయినా, ఏదైనా సరే దీనికి తట్టుకుని ఎలా నిలబడాలి. జీవితంలో ఫలానా వాడు గొప్పవాడా కాదా అని దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఆయన గొప్ప వంశంలో పుట్టాడండి, ఆయన గొప్ప ఇంట్లో పుట్టాడండి, ఆయన గొప్ప పనులు చేశాడండి, ఇది కూడా ఇది ఆయన గొప్పతనాన్ని కాదండి అని నిర్ణయించేది. ఆ వ్యక్తి గొప్పవాడా కాదని దాని జీవితంలో ఏం జరిగాయి అన్నదాన్ని బట్టి నిర్ణయించకూడదు. ఒక్కొక్కటి జీవితంలో ఏ దుఃఖము లేదనుకోండి, ఆయన గొప్పవాడు అనేది మహా అయితే అదృష్టవంతుడు అనొచ్చు. జీవితంలో జరిగిన ఘట్టాలను బట్టి వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయించకూడదు. ఆ ఘట్టాల్లో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి నిర్ణయం చేయాలి ఖచ్చితంగా. ఏ ఘట్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎలా స్పందించాడు, సంపద వచ్చినప్పుడు ఎలా స్పందించాడు, ఆయన స్పందనను బట్టి, ఆయన వ్యవహరించిన విధానాన్ని బట్టి ఆయన గొప్పవాడు కాదో చెప్పాలి. కానీ ఎవరో కొంతమంది అదృష్టవంతుల జీవితాల్లో వరుసగా ఏవో సౌఖ్యాలు జరుగుతూ ఉంటే వాడంతా గొప్పవాడు అనొద్దు. వాడు కేవలం అదృష్టవంతుడు. వాడికి తెలియకుండానే కొన్ని వచ్చాయి, రేపు తెలియకుండానే దుఃఖాలు కూడా వస్తాయి. మరి సుఖదుఖాలను సమానంగా తీసుకోవాలి అంటే ఎలాగంటే, దేనికిన్ వికలుడుగాక నీ చరణ పీఠిని నిల్చునివ్వండు. ఏది వచ్చినా సరే దానికి ఆ క్షణంలో పరిస్థితులను బట్టి ఏం చేయాలో అది చేస్తూ, అహంకారానికి పోకుండా సామరస్యంగా ఉంటూ దాన్ని పరిష్కారం చేసుకుంటూ చిత్తప్రజ్ఞతో నిలబడతాడే వాడు గొప్పవాడి కింద లెక్క. మరి ఈ చిత్తప్రజ్ఞతో నిలబడే లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది? వానికి నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. నిరంతరం అమ్మవారి పాదపీఠం మీద మనస్సు నిలబడ్డం అంటే ఎలాగా? మన ఇంట్లో అమ్మవారి పీఠం ఉంటుంది, బొమ్మ ఉంటుంది, ఆవిడ పాదాల మీద తలకాయ పెట్టేసి అలా కూర్చుంటావా? అన్నం తినవా, నీళ్లు తాగవా, ఎవరూ పిలవరా, అలా కూర్చుంటే ఊరుకుంటారా? గుళ్ళు అలా చూడనిస్తారా? మన ఇంట్లో మాత్రం అలా కూర్చుంటావా? పని పాట లేదా అంటారు, ఎంతసేపు కూర్చుంటావు? అంచేత దేవుడి విగ్రహాన్ని ఎంతసేపు ఆరాధించినా ఏం చేసినా మనం కొంతసేపే చేయగలం, అంతసేపు చేయలేం, వేరే పనులు ఉన్నాయి కదా. కానీ వేరే పనులు చేస్తూ కూడా నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఆ పనులు చేయొచ్చు. మనం జీవితంలో చేసే చాలా పనులు భగవన్నామస్మరణ చేస్తూ చేయొచ్చు. అలా చేస్తే ఆ మనస్సులో సుఖానికి తప్ప దుఃఖానికి తావు ఉండదు. భగవంతుడు ఉన్న చోట దుఃఖపడే అవకాశం లేదు సుఖం తప్ప. అందుకే శంకరాచార్య ఏమంటున్నారు అంటే,
ఇతీచ్ఛే సర్వసామాన్యే, మీరెప్పుడు దుఃఖం సుఖమే కావాలని కోరుకుంటారయ్యా, దుఃఖం ఎప్పుడూ రావద్దు అంటారు. ఇది మీ అందరికీ ఉండే కోరికే. దానికి మార్గం ఏమిటి అంటే తే జ్ఞానాదేవ సిద్ధ్యత. అలా నీకు ఎప్పుడూ సుఖంగానే ఉండాలను, దుఃఖం రావద్దు అంటే జ్ఞానం పొందాలి. ఇవి సుఖాలు, ఇవి దుఃఖాలు అని మనం గీత గీసేసి ఇవి మాత్రమే నాకు కావాలి, అవి మాత్రం రావు అంటే కుదరదండి. పరిస్థితులు మనకు తెలుసున్నప్పుడు దానికి సిద్ధపడాలి తప్ప అవేవో మార్చేద్దామని చూడకూడదండి. మన పోరాటం అంతా ఎక్కడ ఉంటుంది, మన దుఃఖం అంతా ఎక్కడ ఉంటుందంటే దాన్ని మార్చేయాలని చూస్తాం మనం. అది ఎలా మారిపోవాలి, అలా మారిపోవాలి అని అనేక రకాల ఆలోచన చేస్తాం. ఈ మార్పు జరగదు, ఎందుకంటే మార్పులు అనేవి ఎప్పుడైనా కాలక్రమంలో ఒక పద్ధతిలో జరుగుతాయి కానీ మనం అనుకున్నట్టుగా జరగవు, మనం అనుకున్న వేళకి కూడా జరగవు. అందుకని దుఃఖపడతాం. దానికి సిద్ధపడమే జ్ఞానం. జ్ఞానం అంటే సుఖాలే ఉండడం, దుఃఖాలు లేకపోవడం కాదు, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోవడం. అంటే సుఖం వచ్చినప్పుడు కూడా దాన్ని మనస్సుకు పట్టించుకుని ఓహో గర్వపడకుండా ఉంటే దుఃఖం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండగలం. ఇది పట్టలేదు, అది పట్టలేదు, ఇది పట్టనప్పుడు అది పట్టదు. దానిపాటు మనకి ఒక గాజు పదార్థం ఏదో ఉందనుకోండి, దాని మీద ఏదైనా బంక పూసామంటే జారిపోతుంది, తేనె పూసినా జారిపోతుంది, ఏది పూసినా జారిపోతుంది. తేనె అయినా అంతే, బంక అయినా అంతే, కొన్నింటికి ఏం రాసినా పట్టేస్తుంది. మనం అలాగ జారిపోయే పదార్థంలాగా మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఆదికవి నన్నయ్య రచించిన శివదండకం ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు ఒక్కసారి పరిశీలన చేద్దాం. నన్నయ్య గారికి మన అదృష్టం కొద్దీ ఈ శివదండకాన్ని రచించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం సభాపర్వం అయిపోయాక అరణ్య పర్వాన్ని రచిస్తున్నాడు ఆయన. నన్నయ్య గారు సరిగ్గా 243 పద్యాలు రచించాడు. 2 పర్వాల భారతం రచించి 3వ పర్వం మొదలుపెట్టి అరణ్య పర్వం, అందులో 3 ఆశ్వాసాలు రచించి 4వ ఆశ్వాసంలో 143వ పద్యం రచించి శారదరాత్రుడు ఉజ్వల రసత్తర తారకహార పంక్తులన్ అనే పద్యం రాసిన తర్వాత ఇంకా మనకి నన్నయ్య భారతం దొరకడం లేదు. అంచేతన ఆ వెన్నెల వేళల్లోనే ఆయన స్వర్గస్థుడయ్యాడు అని చరిత్రకారులు భావించారు. ఈ అరణ్య పర్వంలో ఇంచుమించు చివరి ఘట్టాలలో ఈ కిరాతార్జునేయ ఘట్టం వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం, మనమంతా గ్రహించవలసిన ఘట్టం. అర్జునుడికి, అంత భగవద్గీత విన్న అర్జునుడికి భగవంతుడితో దాదాపు 100 ఏళ్ళు సహవాసం చేసిన అర్జునుడికి, ఎందుకంటే శ్రీకృష్ణుడు వయస్సు ఎంతో అర్జునుడు వయస్సు అంతే, ఇద్దరూ ఇంచుమించుగా సమానమైన వయస్సు వాళ్ళు. శ్రీకృష్ణుడు 125 బతికినట్టుగా భారతంలోనే ఉంది. శ్రీకృష్ణుడు స్వర్గస్థుడు అయిన తర్వాత, పరమపదించిన తర్వాతే అర్జునుడు మహాప్రస్థానం చేశాడు. ఆయనకి 15-16 ఏళ్ళకే శ్రీకృష్ణుడితో సహవాసం అంతా ఏర్పడింది. అందుకని 1 శతాబ్ద కాలం శ్రీకృష్ణుడితో స్నేహం చేశాడు. యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఆయనకి సారథ్యం చేశాడు. 18 రోజులు సారథ్యం చేయడం కాదు, జీవితంలో కూడా చాలా ఘట్టాల్లో శ్రీకృష్ణుడు ఆయన ఆదుకున్నాడు. భగవద్గీత కేవలం అర్జునుడు గురించే విన్నాడు. తర్వాత ఎవరో గాయకులు పాడతారని, మాబోటిగాళ్ళు మాట్లాడతారని శ్రీకృష్ణుడు చెప్పాలి, అర్జునుడు కోసమే చెప్పాడు. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. చాలా రహస్యమైన విషయం ఇది, ఇది నీకోసం నేను చెబుతున్నాను, ఎందుకంటే భక్తోసిమే సఖాచేతి, నువ్వు నాకు స్నేహితుడివి, భక్తుడివి, ఇది అందరికీ ఊరికే అరిచేసే విషయం కదయ్యా. కంఠస్థం చేయడానికి, పాడుకోవడానికి, ఇతరుల చేత సన్మానాలు చేయించుకోవడానికి మేము 100 అప్పగిస్తామండి, మేము 700 అప్పగిస్తామండి అంటే, కొంతమంది తెలియకపోతే 1000 భగవత్ శ్రీ శ్లోకాలు అప్పగిస్తూ ఉంటాయి, 1000 లేవు, అందులో 700 ఉన్నాయి, వీడు ఇంకా 300 ఎక్కువ అప్పగిస్తాడు కూడా అని తెలియకపోతే అలాగే ఉంటుంది వ్యవహారం. అందుకని ఈ అప్పగించడానికి వచ్చింది కాదు అది. అందుకని అంత భగవద్గీత విన్నా, 8 ఏళ్ళు దేవుడితో సహవాసం చేసినా, దేవుడు చెల్లెల్నే పెళ్లి చేసుకున్నా, సుభద్రాదేవి స్వయంగా ఆయనకి చెల్లెలే కదా, పెళ్లి చేసుకున్నా, అర్జునుడు మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాలి విషయం, మనం ఆధ్యాత్మిక వ్యవస్థని పౌరాణిక వ్యవస్థని చాలా లోకు చేసేసి శివరాత్రి నాడు పువ్వెడితే చాలు, సంక్రాంతి నాడు ఆకెడితే చాలు, మోక్షం వచ్చేస్తుందని చెబుతున్నాం. అలాంటి సంక్షేమ పథకాలు దేవుడి దగ్గర ఉండవు, ప్రభుత్వాల దగ్గర ఉంటాయి. కానీ ఓట్లు వీళ్ళకి కావాలి, కానీ దేవుడికి ఎవరి ఓట్లు అవసరం లేదు. నువ్వు పూర్తి జ్ఞానాన్ని పొందితేనే వస్తుంది మోక్షం. అర్జునుడికి రాని మోక్షం మనకు తేలిగ్గా వచ్చేస్తుంది, అక్కడ ఆకెట్టగానే పువ్వెట్టగానే. కానీ ఆకు పువ్వు పెట్టమని ఎందుకు చెబుతారు అంటే, అదేనా చేయకపోతే మొత్తం మానేస్తాడని.
ఇలా మొదలు పెడితే అలా పెడతాడు కదా ఎప్పటికైనా. అర్జునుడు కూడా ఆకులు పువ్వులు పెట్టి పైకి వచ్చిన వాడే కదా, ఓ దశ ఉంటుంది కదా. ఎంత పీజీ చదివాం పీహెచ్డీ చేసామన్నా ఒకటో తరగతి చదవలేదా, చదవకుండా వస్తాడా అంతే. అంటే పీజీ దగ్గరికి వెళుతున్న కొద్దీ కేజీ వదిలే, ఇంకా కేజీ దగ్గర నోట్లో వేలెట్టుకుంటే అలాగా. ఆధ్యాత్మిక వ్యవస్థ కూడా అంతే, వింటే చాలు, చదివితే చాలు, కంఠస్థం చేస్తే చాలు అనే, రోజు భగవద్గీత పారాయణ చేస్తా నీకు బాగుండొచ్చు, దేవుడికి దాంతో సంబంధమేం లేదు. అందులో ఒక్క శ్లోకమైనా ఆచరించావా, దేన్నైనా తట్టుకున్నావా, తుల్య నిందాస్తుతి మౌని అన్నాడు భక్తి యోగంలో. నిందని స్థుతిని సమానంగా భావించు, మౌనంగా ఉండమన్నాడు. నిన్ను ఎవరన్నా తిట్టినా మౌనంగా ఉన్నావా, తిరిగి ఓ రెచ్చిపోయి తిట్టావా, అయితే నువ్వు పనికిరావు. అలాగే మన ఎవరో ప్రశంసిస్తారు, అప్పుడు మౌనంగానే ఉండాలి. ఏమిటోనండి మీరు కనిపెట్టారండి నా విషయాలు, ఇంకెవరికీ తెలియలే. ఈ పూజ ఉంది ఇక్కడ, వాడు ఒక్కడే కనిపెట్టాడా, వెనకాల ఎంతమంది చూస్తున్నారో నీకేం తెలుసు. ప్రశంసకి సమాధానం మౌనమే, విమర్శకి సమాధానం మౌనమే. అలా అయితే ఒక వాక్యం మనకు అర్థమైనట్టు, తుల్య నిందాస్తుతి మౌని సంతుష్టో ఏనకేనచితు. ఇది భగవద్గీతను ఆచరణలో పెట్టాల్సిన విధానం. అర్జునుడు ఆచరణలో పెట్టలేకపోయాడు, అందులో సందేహమేం లేదు. విన్నాడు అంతే, ఆయన కూడా మనకు మళ్ళీ విన్నాడు. ఆచరణలో పెట్టలేకపోయాడనే విషయం యుద్ధంలోనే రుజువైపోయింది. అభిమన్యుడు పోగానే మామూలుగా ఏడవలేదు, ఇంకా రోడ్డు యాక్సిడెంట్లో పాతికేళ్ల కుర్రాడు చచ్చిపోతే తల్లి తండ్రి ఏడిచిన దానికంటే ఎక్కువ ఏడిచాడు. రోడ్డు యాక్సిడెంట్లో పాతికేళ్ల కుర్రాడు పోతే అది నిజంగా చాలా దురదృష్టం, చాలా దౌర్భాగ్యం. ఏడవకుండా ఎలా ఉంటారండి, ఏదో ప్రయాణం కోసమని వెళ్ళాడు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని తల్లి చెప్పింది కూడా, అయినా కుర్రాడు తిరిగి రాలేదు. ఏడవకుండా ఎలా ఉంటారండి, వీళ్ళ అబ్బాయి రోడ్డు యాక్సిడెంట్లో పోలా, యుద్ధానికి వెళ్ళాడు, వీళ్ళే పంపారు, ధర్మరాజు పంపాడు స్వయంగా. పైగా తండ్రి దగ్గరలేడు, మేనమావ దగ్గరలేడు, తల్లికి ఒక్కడే కొడుకు, ఇవన్నీ తెలుసుండి పంపాడు. ఆ వెళ్ళిన వాడు ఎలా వెళ్ళాడు, ఆయనేమీ అమాయకంగా ఏమి వెళ్ళలేదు, వెళ్ళడం వెళ్ళడమే దూసుకుని ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఒళ్ళు పొగరంటారు దాన్ని. నీకు 16 ఏళ్ళు వయస్సు ఉన్నప్పుడు నీ వయసు వాళ్ళని చూసుకోవాలి క్రికెట్ ఆడడానికి, నువ్వు మొత్తం టెండూల్కర్తో ఆడతానంటే ఎలాగా, వాళ్ళ అనుభవాలు వేరు కదా, వయస్సు ఊరుకోనివ్వదు. కాస్త ఆ పద్మవ్యూహ రహస్యం ఒకటి తెలిసి కాస్త లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయనకు వచ్చిన పౌరుషం ఏమిటంటే, పద్మవ్యూహాన్ని భేదించింది నేనే, ఇంకెవరికి అవకాశం రాలేదు, అవసరమూ రాలేదు, నువ్వే అంటావిటక్కడ. అక్కడికి అభిమన్యుడు సారథి చాలా వృద్ధుడు. మనం పెద్దవాట్ల మాటలు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలకు లోనవుతామండి. యువతరం ప్రధానంగా గ్రహించాలి, తల్లి తండ్రి తాత మా అమ్మ అమ్మమ్మ చెప్పే మాటలను ఆశీర్వచనంగా భావించి వినాలి. వాళ్ళు జాగ్రత్తలు మన కోసమే చెబుతారు, నీకు తెలవదులే ఊరుకో అనకూడదు. అక్కడ అభిమన్యుడికి సారథి ఎవరు అంటే, అర్జునుడికి కూడా కొన్నాళ్ళు కొన్నేళ్లు సారథ్యం చేసిన పెద్ద మనిషి. ఆయన లోపలికేదో పద్మవ్యూహం భేదించుకుని వెళ్ళగానే, ద్రోణాచార్యులు ఎక్కడ, ఆయన దగ్గరికి పోని అనగానే, బాబు నా మాట వినవయ్యా, మీ నాన్నకు కూడా నేను డ్రైవింగ్ చేశా, నువ్వు కాదు నా మాట విను, ద్రోణాచార్యులు అంటే ఏమనుకుంటున్నావు, అంత తేలికైన విషయం కాదు ఇది, ఉత్సాహంలో ఉన్నావు కుర్రాడవయ్యా. మనం ముందు చిన్న చిన్న వాళ్ళందరినీ చేసుకుంటూ పెడదాం నెమ్మదిగా, నేను చెప్తాను కదా కంగారు పడకుంటే. ద్రోణాచార్యుల ముందు మనం నిలబడడం కష్టం అంటే ఏమన్నాడు తెలుసు అభిమన్యుడు, ద్రోణాచార్యులు కాదు కృష్ణార్జునులు వచ్చి ఎదురుగా నిలబడినా కొట్టి పారేస్తానన్నాడు. అంత పొగరు మాట అవసరమా అనేశాడు. ఆయన అటువంటి వాడు పోతే నిజమే కొడుకు కాబట్టి దుఃఖం బాగానే ఉంటుంది. మరి ఈయన కర్ణుడు కొడుకుని చంపేసినప్పుడు, దుర్యోధనుడు కొడుకుల్ని చంపేసినప్పుడు వాళ్ళకేం పౌరుషం లేదా, వాళ్ళకేం మాతృత్వం లేదా? మనం ఎదుటి వాళ్ళ కొడుకు పిల్లల్ని చంపేస్తేనేమో యుద్ధంలో అదేమో గొప్ప విషయమా, పౌరుషమా? మన పిల్లల్ని ఎవరో చంపేస్తేనేమో అది దౌర్భాగ్యమా? ఇదంతా మన అహంకారం అంటారు. దీని అహంకారం అంటే గర్వం కాదండి, నేను నాది, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, మిగిలిన వాళ్ళు అందరూ బాగాలి, ఏమైనా పర్వాలేదు, ఇదే అహం. ఈ అహం పోనంత వరకు భగవంతుడు మోక్షాన్ని ఇయ్యడు. నేను పోతే తప్ప తాను రాడు. నేను అంటే ఈ అహం, తాను అంటే పరమాత్మ. నేను పోతే తప్ప తాను రాడు. అందుకే అభిమన్యుడు పోగానే సైంధవుడు అడ్డుకున్నాడని తెలిసి మర్నాడు ఎంతమంది అడ్డు వచ్చినా సరే అందరినీ సంహరించి సైంధవుణ్ణి చంపేస్తాడు. ఒక్క సైంధవుణ్ణి చంపడం కోసం 700,000 మందిని ఊచకోత కోశాడు అని మహాభారతంలో ఉంది, వ్యాసభారతంలో ఉంది. చదివి నేను ఆశ్చర్యపోయాను, అర్జునుడు ఇంత పరాక్రమవంతుడా, ఒక్కరోజున 700,000 మందిని వేసేసాడు. అంటే మొత్తం పాండవ సైన్యం కలిపి అంతా ఎంత ఉందో అంత సైన్యం కౌరవ సైన్యంలో వేసి పారేశాడు, ఒక్క సైంధవుని చంపడం కోసం. దుర్యోధనుడు అంత కాపలా పెట్టాడు అక్కడ.
ఇంత పౌరుషం ఇంత ఆవేశం ఉన్నవాడికి మోక్షం రావడం చాలా కష్టమండి. అందుకే మరుసటి జన్మలో ఆయన భక్త కన్నప్పగా పుట్టాడు, కిరాతుడుగా పుట్టాడు. అర్జునుడి తర్వాత జన్మ కన్నప్ప. మా చిన్నతనంలోనే మాకు తిన్నని పూర్వజన్మ వృత్తాంతము అని పాఠం ఉండేది కాళహస్తి మహత్యంలో. ఈ తిన్నడు అంటే కన్నప్ప. కన్నప్ప పూర్వజన్మలో ఎవరంటే అర్జునుడు. అంతటి మహాపరాక్రమం కలిగినటువంటి వంశంలో పుట్టినవాడు కిరాత జన్మ ఎత్తడమే పెట్టండి, ఇక్కడ బాణాలు అవి ఉండొచ్చు కానీ అక్కడేమో యుద్ధాలు చేయడం, ఇక్కడేమో పెట్టెలను వేటాడడం, తేడా ఉంది కదా. ఈ జన్మ ఎందుకు ఎత్తాడు అంటే దానికి కిరాత అర్జునీయం కారణం. ఈ కిరాత అర్జునీయ ఘట్టంలోనే ఈ శివదండకం వస్తుంది. అరణ్యవాసం వృధా చేయొద్దయ్యా, దివ్యాస్త్రాలు సంపాదించుకోండి, మీకు కౌరవులతో యుద్ధం ఖాయమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి పాండవులకి సలహా ఇచ్చాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఆధునిక సమాజంలో ఎప్పుడు ఉద్యోగం లేకపోయినా, కాస్త ఖాళీగా ఉన్నా, ఉన్న ఉద్యోగం ఊడినా, లేదా చదువుకున్నాక ఇంకా ఉద్యోగం రావడం ఆలస్యంగా ఉన్నా, లేదు ప్రభుత్వాలు మేము 90,000 పోస్టులు ఇస్తాం, 100,000 పోస్టులు ఇస్తామని 2 ఏళ్ల పాటు ఇవ్వకపోయినా ప్రశాంతంగా ఉండాలి. అవి ప్రకటిస్తారు, వస్తాయో లేదో చెప్పలే, వచ్చాక అనుకోవాలి. అందుకని అర్జునుడు కూడా ఈ దివ్యాస్త్రాలను సంపాదించుకోమని సలహా ఇవ్వగానే అంగీకరించాడు. మనం ఇవాళ పిల్లలకి చెప్పాల్సిన విషయం, ఖాళీగా ఉన్నప్పుడు సమయాన్ని వృధా కానియకుండా మంచి గ్రంథాలు చదివేలాగా పిల్లల్ని ప్రోత్సహించండి. మా కాస్త బలవంతం చేసినా పర్వాలేదు, చదువుకో చదువుకో అని చెప్పి పుస్తకాలు చేతులు పెట్టాలి. స్మార్ట్ ఫోన్ కాదు ఎంతసేపు చేతులు పెట్టి, అది మనకేం నేర్పేది ఏం లేదు. ఇక్కడ ఉద్యోగం లేదు నిజమే, అది వచ్చే వరకు దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకోవచ్చుగా. లేదు 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 అంటే ఎవరిస్తారు ఉద్యోగం? ఇక్కడ పెళ్ళి కాలేదు నిజమే, పెళ్లి చూపులు ఏవో జరుగుతున్నాయి అమ్మాయికో అబ్బాయికో, అయ్యే వరకు చదువు చదువుకోవచ్చు కదా. పెళ్ళు అని ఏడవాలేంటి, అయిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా, వీళ్ళు నువ్వెందుకు ఏడుస్తావు? పెళ్లి కాలేదంటే సుఖంగా ఉండాలి, ఆనందంగా ఏడవడం ఎందుకు? అయ్యాక ఎలాగో ఏడవడం తప్పదు. అంతే, అది అవ్వలేదు అది అవ్వలేదు, అది అయ్యాక ఇంకేం అవ్వడానికి ఏం లేదు, ఇక్కడ అది ఒకటే అవుతుంది అంతే, అది తెలియదు ఆ మాత్రం. ఇక్కడ మరి దానికో పెద్ద ఇది ఏం లేదు, ఇంత చేస్తే ఊళ్ళో పలకరింపలండి, పెద్ద సమస్య. పెళ్ళికాని అమ్మాయి ఒక 30 ఏళ్ళు వచ్చేసి ఊళ్ళోకి వెళ్ళింది అనుకో, ఇంకా అవలేదా ఆమె నాన్న చూడడంలా, మనకి ఇదో పని ఇక్కడ. వాళ్ళ నాన్న చూడకపోతే నువ్వు చూడరాదు, ఈ పలకరిస్తారు. అందుకని అమ్మాయి ఇంకో ఊళ్ళోకి వెళ్ళమానేస్తుంది. ఈ మగాడని ఇప్పుడు మగాళ్ళనే అలాగే ఉంటారు, గెడతాడులే ఎదిగో పెళ్ళే వాళ్ళది ఇంకా. అదొక్కటే అయితే గెడతాడు సఫలమైనట్టేనా, ఇక్కడ ఏది గెడతాడు? కనిపించగానే ఆక్షేపించడం అనే మాట మానేయాలని, వాళ్ళు ఉన్నదాన్ని మెచ్చుకోవచ్చు కదా, లేని దాన్ని ఎందుకు? ఆ లేని దాన్ని అనేసరికి వాడికి ఎవో లేనిపోని పౌరుషాలు వస్తాయి, అదే బాధ కింద ఉంటుంది. లేకపోతే పెళ్ళవడం కాకపోవడం, ఉద్యోగం రావడం, పక్కింటి వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి ఏమి సంబంధం ఉండే, వాళ్ళకి సంబంధం కానీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఈ ఆక్షేపణలే మానేయాలి, దానికి కాదు మనం ఆక్షేపించాల్సింది. అందుకనే దివ్యాస్త్రాల ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాడు. అస్త్ర సాధన చేయవయ్యా, ఉరికి ఇక్కడ కొంచెం ధర్మరాజు కూడా మంచి పని చేశారండి. ఆయన అదే అరణ్య పర్వంలో మహర్షుల్ని పిలిపించి వాళ్ళు కథలు చెబుతుంటే విన్నాడు. బృహదశ్వ మహర్షి, రోమశ మహర్షి, ఎంతోమంది మార్కండేయ మహర్షి, ఎంతోమంది ఏ యుగాల్లో ఎవరూ కళ్ళ చూడని కని విని ఎరిగిన మహర్షులందరూ ధర్మరాజు అదృష్టం ఏమిటో కానీ వచ్చారు. 14 ఏళ్ల పాటు ప్రవచనాలు చెప్పడమే పని, వీళ్ళకి ప్రవచనాలు వినడమే పని ధర్మరాజుకి. ఎంత అదృష్టవంతుడు నిజంగా. ఆ రకంగా ఆయన పౌరాణిక జ్ఞానాన్ని పొందాడు, గొప్ప సత్వగుణాన్ని పెంచుకున్నాడు. అర్జునుడు మహాతపస్సు చేశాడు, ఆయన అస్త్రాలను సాధించాడు. ఆ మహాతపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన వెంటనే మనకి సాహిత్యంలో ఏమిటంటే, దేవుడు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందండి? ఉక్రెయిన్లో మన అబ్బాయి చదువుకుంటున్నాడు అనుకున్నాం కదా, ఆ అబ్బాయి అక్కడ ఉండిపోయాడని కంగారు పడ్డాం కదా, ఆ అబ్బాయి హైదరాబాద్ వచ్చేసేట అని తెలిసింది అనుకో, నువ్వు హైదరాబాద్ లేబడతావు మామూలుగా పెడతావా, ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతావు. అబ్బాయిని చూడాలి, అబ్బాయిని చూడాలి. మరి 3 నెలల పట్టో 6 నెలల పట్టో కనపడిన అబ్బాయో అమ్మాయో ఉక్రెయిన్ నుంచి వస్తున్నట్టు హైదరాబాద్ వచ్చారట అనగానే వారు ప్రత్యక్షంగానే మనకింత ఆనందం కలుగుతుంది. ఈ సమస్త సృష్టికి చరాచర జీవరాశికి మూలమైనటువంటి భగవంతుడు ప్రత్యక్షమైతే ఎంత ఆనందం ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది మనిషికి. మనం అనుకున్న రూపంలో ఇక్కడ మనం రోజు అర్చన చేస్తున్న వేణుగోపాలస్వామి రూపంలో కానీ, రోజు అర్చన చేస్తున్న శివస్వరూపంలో కానీ, ఇదిగో ఇక్కడ నిలబడినటువంటి మేరుపర్వత సమాన గంభీరాకారుడు ఆంజనేయస్వామి రూపంలో కానీ మన కనపడితే ఇంకా మన అదృష్టాన్ని ఎవడైనా పట్టుకోగలడా, మన ఆనందాన్ని ఎవడైనా పట్టుకోగలడా? అలాగా అంత ఆనందం కలుగుతుంది కాబట్టి అన్నాన్నయ్య నుంచి నేటి కవుల వరకు ఏం చేస్తారంటే, పౌరాణిక కావ్యాలు రచించినప్పుడు భగవంతుడు ప్రత్యక్షంగానే ఓ దండకం రాస్తారు.
ఇలా కిరాతార్జునేయంలో దండకాన్ని రచించాడు. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పి నేను అందులో పెడతాను. నాదెంతసేపు సామాజిక వ్యాఖ్య, నలుగురు మనుషుల్లో మార్పు వచ్చినా మంచిదే, పాపాలు పోయి పుణ్యాలు చేసుకోగలిగితే అంతకంటే మనకు కావలసింది ఏం లేదు. ఎందుకోసం ఈ మాట చెప్పడం అంటే, ఈ కిరాతార్జునీయంలో శివుడు ప్రత్యక్షం కావడానికి ముందు 28 రోజులు యుద్ధం జరిగింది శివుడికి అర్జునుడికి. కిరాత రూపంలో వచ్చిన శివుడికి అర్జునుడికి 28 యుద్ధం జరిగింది. 28 రోజు వరకు వచ్చినవాడు శివుడు అనే విషయాన్ని నేను గుర్తుపట్టలేకపోయాడు, కిరాతుడు అనుకునే పోరాడుతున్నాడు. అసలు ఆ యుద్ధమే అనవసరంగా చేశాడని చెప్పాలి అర్జునుడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకున్నవాడు యుద్ధాలు చేయకూడదు, ఆయుధాలే ధరించకూడదు. కానీ ఆయన క్షత్రియుడు, బ్రాహ్మణుడు, యజ్ఞోపవీతాన్ని వీడకూడదు అన్నట్టు క్షత్రియుడు ఆయుధాన్ని వీడకూడదు. యోధుడు, క్షత్రియుడు అంటే యోధుడు, ఒక సైనికుడు, ఒక పోలీసు. పోలీసు పడుకున్నా సరే పక్కలో లాఠీ ఉండాల్సిందే, అప్పుడే ఆయన పోలీసు అంతే లెక్క. పోలీసు అంటే లెక్క అంతే ఆయనకి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు లేవాలి కదా అక్కడికి. దేశ సరిహద్దుల్లో సైనికుడు, సమాజంలో పోలీసు, రక్షక భటుడు. తేడా ఏముందండి, ఇద్దరు ఒకటే, ఇద్దరికి నమస్కారం, మహాసేవ నిజానికి అది. పోలీసులు సరిగ్గా పనిచేయబట్టే సమాజం ఇంకా అంతా ఇంతైనా బాగుంది. పోలీసులను మనం గౌరవించి తీరాలి, వారి ఆజ్ఞ పాటించాలి. నువ్వు ఎవడు చెప్పడానికన్నా వాళ్ళ మీద రెచ్చిపోవడం పనికిలేదు. ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలు సక్రమంగా చేయకపోతే ఎవడు కాపాడలేడు సమాజాన్ని, అరాచకం వచ్చేస్తుంది. సరిహద్దుల్లో సైనికులు, సమాజంలో పోలీసులు. అంచేత క్షత్రియులంటే పూర్వం ఏమిటి, సైనికులు, పోలీసులు, రక్షణ శాఖ మొత్తం, వాళ్ళ ఆయుధం దగ్గర ఉండాలి. అందుకని ఆయుధాలు దగ్గర ఉన్నాయి అర్జునుడికి, తప్పులేదు. ఎందుకంటే అంత తపస్సులు కూడా ఎవరైనా ఆర్తితో బాధలో ఉండి అర్జునుడిని శరణు వేడితే రక్షించాలి, క్షత్రియ ధర్మం అది. నేను తపస్సులో ఉన్నానని చెప్పకూడదు, బ్రాహ్మణుడు చెప్పచ్చు, ఈయన చెప్పకూడదు. వేరే వృత్తుల వారు ఎవరైనా మా వృత్తిలో మేము ఉన్నామండి, రక్షించడం మా పని కాదు అని చెప్పచ్చు. క్షత్రియుడు అలా చెప్పకూడదు. క్షతాత్రయితే ఇతి క్షత్రియ, గాయాన్నించి కాపాడేవాడు కాబట్టి క్షత్రియుడు. ఆ మాటకు అర్థమయ్యేది. అందుకని ఆయన ఆయుధాలు పెట్టుకున్నాడు, తప్పేం లేదు. కానీ ఈయన తపస్సు చేసుకుంటుంటే శివుడు మాయ వల్ల ఒక పంది, మూకాసురుడు పూర్వజన్మలో వాడు, అదంతా కాదు. భగవంతుడు ఎప్పుడు 100 కర్మల ఫలాలని కలిపి ఒక ఘట్టాన్ని సృష్టిస్తాడు, ఆ ఘట్టం ద్వారా 100 వాళ్ళ కర్మఫలాలను ఇచ్చేస్తాడు. అప్పటికి ఆ ఓటీటీ సినిమా అయిపోయింది, గోవిందా అంటాడు అంతేలే. అదో ఓటీటీ సినిమా, ఓ చిన్న ఘట్టాన్ని సృష్టిస్తాడు, ఓ పావుగంటో, అరగంటో, లేదా ఓ పూటో. ఆ ఘట్టంలో అందరూ పాల్గొంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏదో గొడవ చేస్తారు. కొంతమందికి అవమానాలు అవుతాయి, కొంతమందికి సన్మానాలు అవుతాయి, ఏదో రకరకాలు అవుతాయి. మొత్తమే దాని ద్వారా 100 కర్మలకు సమాధానం వచ్చేస్తుంది, ఫలితాలు అనుభవించేస్తారు. అంతే, ఇక్కడ 100 కర్మఫలాలు ఒక ఘట్టంతో అయిపోయినాయి, మళ్ళీ ఒక్కోటికి ఒక్కోటి ఎక్కడ ఉంటుంది, అలా సృష్టిస్తాడు. అందుకోసం ఆయన మూకాసురుని ఇందులో గెలిపాడు, వాడు ఎక్కడ చావాలి వాడు మళ్ళీ పూర్వజన్మ పొందాలి. ఇక్కడ అర్జునుడికి తెలియాలి తాను శివుణ్ణి అనే విషయం తెలియాలి. పైగా ముఖ్యమైనది, ఆయన అస్త్రం ఎందుకోసం చేస్తున్నాడు అంటే తపస్సు పాశుపతాస్త్రం కోసం చేస్తున్నాడు. పాశుపతాస్త్రం అంటే ఇంకా రష్యా వాడు వేయకుండా దాచిపెట్టుకున్న అణువస్త్రం. అణువస్త్రం సాధారణమైంది కదండి, తిక్కెక్కిన వాడు వేసేస్తాడు. సరిగ్గా ఇప్పుడు రష్యా పుతిన్ గురించి ఒక్క మాట మొహమాటం లేకుండా చెప్పాలంటే మన చరిత్రలో ఇలాంటివన్నీ ఉన్నాయి. భారత యుద్ధంలో అశ్వత్థామ ఎలా ఆలోచించాడో వీడు అలాగే ఆలోచిస్తున్నాడు ఇప్పుడు. సరిగ్గా అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే అణ్వస్త్రమే, అది సాధారణంగా ప్రయోగించకూడదు. అర్జునుడికి చెప్పాడు దాని రహస్యాన్ని ద్రోణాచార్యుడు, కొడుకు కూడా చెప్పాడు. అర్జునుడు చిట్ట చివరి వరకు ఈ అశ్వత్థామ వేసినప్పుడు తప్పితే దాన్ని ప్రయోగించలేదు. అశ్వత్థామ అలా కాదు, 6 మార్కుల్లో తక్కువ వస్తే హెడ్మాస్టర్ మీద బాంబేసే రకం వాడు. నీ 6 మార్కులు నీ హెడ్మాస్టర్ గురించి బాంబేస్తావా, లోకమేమే పోవాలి. అంతే ఇది తిక్క, ఈ పుతిన్ కా తిక్క. దేశం విడిపోయింది ఎప్పుడో 30 క్రితం, ఉక్రెయిన్ ఒకటి కాదు, 16 దేశాలు విడిపోయాయి. సోవియట్ రష్యా 36 ముక్కలయింది, దానికి వాళ్లే కారణం, వాళ్ళ విధానాలే కారణం, వేరే వాళ్ళని అనుకోవడం ఎందుకు. విడిపోయిన తర్వాత అంటే వాళ్ళు ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు, మనకెందుకు ఆ గొడవ. విడిపోయాక కూడా మనం చెప్పినట్టు వినాలంటే అలాగా, వాడు విడిపోయి 30 అయింది, వాడు నాటోలో కాకపోతే ఆటో ఎక్కుతాడు, నీకెందుకు ఆ గొడవ. అబ్బే లేదు, నా చెన్నై చెప్పినట్టు వినాలి, లేకపోతే నేను అణువస్త్రం వేస్తా. ఈ తిక్క మనుషులు భారతంలో కూడా ఉన్నారు. అందుకే వ్యాసుడు చెప్పాడు, భారతంలో లేనిదేది లోకంలో లేదు, లోకంలో ఉన్నదేది భారతంలో లేకుండా లేదన్నాడు. ఇప్పుడు పుతిన్ కూడా అశ్వత్థామ అవతారం, ఇంకా వాడు బతికే ఉన్నాడంటారు కదా, ఈ రకంగానే బతుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పాశుపతాస్త్రం కూడా అంతే, అది అణువస్త్రం, అణువస్త్రం అది. అది వేస్తే మొత్తం ప్రపంచం భస్మీపట్నం అవుతుంది. అది కావాలని అడిగాడు, ఎందుకు దుర్యోధనుడిని బెదిరించడానికి, వేయడానికి కాదు బెదిరించడానికి.
మరి అర్జునుడికి ఇవ్వాలి అంటే అర్జునుడికి ఆ నిగ్రహ శక్తి ఉందో లేదో చూడాలి కదా. లేకపోతే ఇందాక చెప్పినట్టుగా 6 నెలల పరీక్షల మార్కుల్లో 6వ తరగతి పిల్లల్లాగే ఉంటాడు. నిగ్రహ శక్తి ఉండాలి. అంటే దాన్ని ఎప్పుడు ప్రయోగించాలి, ఇంకా ఇది తప్పితే గత్యంతరం లేదు, ఇంకో మార్గం లేదు అన్నప్పుడు ప్రయోగించాలి. కానీ ప్రతిదానికి ప్రయోగించకూడదు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ లాంటి శక్తులు ఉంటాయి. లావుగా ఉన్నవాడు సన్నగా మారచ్చు. యోగశాస్త్ర ప్రక్రియల ద్వారా ఉంది ఆ ప్రక్రియ. ఆ లావుగా ఉన్నవాడు సన్నగా మారడానికి ఎప్పుడు ఉపయోగించాలి ఆ శక్తిని? అది ఏదైనా దేశానికి మేలు, మొత్తం మన కుటుంబానికి మేలు, కనీసం గ్రామానికి మేలు అంటే ఉపయోగించాలి. కానీ పక్క మీద పడుకుని మంచం చిన్నదిగా ఉంది, నేను లావుగా ఉన్నా కాబట్టి సన్నగా మారాలంటే దీనికి అది ఎందుకు గొడవ? 2 రోజులు అన్నం మానేస్తే సన్నగా అవుతావు. దీనికని ఉపయోగించే అణిమ, మహిమ, గరిమ, లహిమను పక్క మంచం పెద్ద చేయించుకోలేతే దానికోసం కాదు కదా. అంచేత చిన్న చిన్న ప్రయోజనాలకు వాడకూడదు. అది పరీక్ష చేయడం కోసం శివుడు ప్రత్యక్షమై కిరాత రూపంలో అసలు యుద్ధానికి తట్టుకోగలడా లేదా గాయాలయ్యనా అని 28 రోజులు యుద్ధం చేశాడు. ఈయన యుద్ధాలు చేస్తూ ఉంటే చేయొచ్చు, కానీ మధ్యలో ఏం జరిగిందంటే శివుడు ఈయన చిచ్చరపిడి కూడా రెచ్చిపోతుంటే వీడికి ఒకసారి దైవత్వం చూపించాలని ఆయన బాణాలు మాయం చేశాడు. బాణాలు మాయమయ్యినప్పుడైనా గ్రహించుకోవాలి కదా, ఈయనెవడో మామూలు కిరాతుడు కాదు, మామూలు మానవుడు కాదు, ఇది ఏదో దైవ మహిమ, లేకపోతే ఉన్నట్టుండి బాణాలు ఎలా మాయమవుతాయి అని ఆలోచించాలి. గారడీలు చేస్తున్నావు, ఎక్కడ మాయలు చేస్తున్నావు అని. ఈయన ఎవరు బాణాలు మాయమయ్యా? అర్జునుని అమ్ముల పొదిలో బాణాలు మాయమయ్యాయి. అర్జునునిగా అమ్ముల పొది ఎవరు ఇచ్చారు? అగ్నిదేవుడు ఇచ్చాడు ఖాండవన దహన సమయంలో. ఎప్పుడూ అందులోంచి బాణాలు పుడుతూనే ఉంటారు, ఎప్పుడూ పుడుతూనే ఉంటాయని అగ్నిదేవుడు వరమిస్తే మహిమ వల్ల మాయమయ్యాయి అంటే ఈ వచ్చినవాడు ఎవరో అగ్నిదేవుడి కంటే గొప్పవాడని గ్రహించద్దా. ఉందే సూర్య శశంకవన్నయనం, అగ్నిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఎవరు 3 కళ్ళుగా ధరించారో ఆ పరమేశ్వరుడు వచ్చాడు ఎదురుగా. లేకపోతే ఎలా మాయమవుతాయి ఈ మాత్రం ఆలోచన ఉండాలి. మన జీవితాల్లో కూడా మనం దేవుడు కాపాడలేదు, దేవుడు కాపాడలేదు, దేవుడు దయచూడట్లేదు అంటాం. ఒక్కోసారి అద్భుతంగా కొందరు వ్యక్తులు కనిపించి మనకు సహాయం చేసి వెళ్ళిపోతారండి. మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారంటే కనపడరండి. చాలామంది జీవితాల్లో ఉంటాయి ఇలాంటివి. ఏమిటోనండి, ఇప్పుడు అనుకోకుండా వచ్చారు, మమ్మల్ని ఆదుకున్నారు, మళ్ళీ ఎంత విచారణ చేసినా కనపడలేదండి అంటారు. అదే దైవ మహిమ, అదే దైవ మహిమ. మనం మాయలో పడిపోతూ ఉంటాం. అద్భుతాలు జరిగినప్పుడు ఎప్పుడు మామూలు విషయం కింద దాన్ని తీసుకోకూడదండి. ఏదో అక్కడ మన ప్రార్థన పనిచేసింది, మన ప్రార్థన పనిచేసింది ఖచ్చితంగా. ఆ అద్భుతం జరిగినప్పుడు గ్రహించాలి. త్యాగరాజస్వామి ఉంచవృత్తితో బతికేవాడు. ఉంచవృత్తి అంటే పంట చేలు పంట పండిన తర్వాత బాలకొట్టుడు కుప్ప నూర్పుడు అయిపోయిన తర్వాత ఆ చేలో కొన్ని గింజలు రాలిపోయి ఉంటాయి, అవి వాళ్ళు పట్టుకెళ్లారు. ఈ ఉంచవృత్తి చేపట్టిన వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమంది బ్రాహ్మణులు ప్రత్యేకం ఆ ఉంచవృత్తి మీదే బతికేవారు. వాళ్ళు ఆస్తులు పోగేసుకునేవాళ్ళు కాదు. ఏం దొరికితే తినడం, మిగిలిన జీవితం అంతా గాయత్రీ మంత్ర జపమే, ఇంకేం లేదు ఇక్కడ. అది మొత్తం గ్రామాన్ని కాపాడేది ఆ జపం. ఆ ఉంచవృత్తిలో ఉన్నాడు ఆయన. ఆ ఉంచవృత్తిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? చేలోకి వెళ్ళి గింజలు ఏరుకోవాలి కదా. ఆయన ఏరుకోవడానికి పెడుతుంటే ఓ రోజు ఆ మోళ్ళు ఉంటాయి కదా గట్టిగా ఉండే, పాపం ఓ మోడు కాలిలో గుచ్చుకుంది, ఆయనకి కాలు వాచిపోయింది, రక్తం వచ్చింది. ఆయన పట్టి ఏదో తుడిచేసి మామూలుగా చేశాడు, కాలు వాచిపోయింది. తర్వాత 4-5 రోజుల పాటు వెళ్ళలేకపోయాడు. ఉంచవృత్తికి కూడా వెళ్ళలేకపోయాడు, కాలు వాచిపోయింది. దాంతో ఇంట్లో బియ్యం లేవు, ఇళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇద్దరూ మంచినీళ్ళు దాకి కాలక్షేపం చేస్తున్నారు. 2 రోజులైంది ఇంట్లో వంట లేదండి. ఈయన కదిలే పరిస్థితి లేదు, ఆడవాళ్ళు వెళ్ళే పరిస్థితి కాదు. ఆ రోజుల్లో ఏం పని చేసినా మగవాడే చెయ్యాలి అక్కడ. ఈ స్థితిలో కూడా త్యాగరాజస్వామి యొక్క భక్తి, రామభక్తి, నిగ్రహం ఎంత గొప్పది అంటే తన ఇంట్లోనే పూజామందిరంలో ఉండే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతాసమేతంగా ఉన్నవారి విగ్రహాల దగ్గర కూర్చుని యోచన కమలలోచన, యోచన కమలలోచన, సూచన తెలియక ఒరులను యాచన, చేతుననుచునీకు తోచన, యోచన కమలలోచన, నను బ్రోవ సూచన తెలియక ఒరులను యాచన, చేతుననుచు నీకు తోచన, యోచన కమలలోచన, నను బ్రోవ అని పాడాడు. పాట పూర్తయ్యేసరికి ఇంటి ముందు 4 మగవాళ్ళు 1 ఆడది ఉన్నారు ఇంటి ముందు. అయ్యా త్యాగరాజస్వామి వారు చిన్న పనుండి వచ్చాము అన్నారు. ఈయన బయటకు వచ్చి అమ్మ ఏం కావాలి అంటే మేమేదో పురాణ కాలక్షేపం చెబుతామండి, హరికథలు బుర్రకథలు చెబుతాం, మీ ఊరు దేవాలయంలో ఉంటాం, సాయంత్రం పూట ఏదో కాలక్షేపం చేస్తాం, తృణమో పణమో భక్తులు ఇస్తారు కదా, దాంతో మేమేదో పొట్ట గడుపుకుంటూ ఉంటాం, మాకు వండుకుందుకు సామాగ్రి అన్నీ ఉన్నాయి కానీ వండుకుందుకు తగిన స్థలం లేదండి, మీ ఇంట్లో కాస్త అవకాశం ఇస్తే వంట వండుకుంటాం అన్నారు.
నలుగురు ఆడవాళ్ళు ఒక ఆడది. ఈయనకు ముందు తిండి లేదు, వాళ్ళెవరో వండుకుంది వాళ్ళు. ఆయన ఏమన్నా అంటే పోన్లే నాకు ఎలాగూ లేదు, వాళ్ళెవరో వచ్చి వండుకుంటా ఉంటున్నారు, వంటిల్లు ఖాళీగానే ఉంది కదా వండుకుంటారు. ఇప్పుడు దాన్నే ఆధునిక భాషలో చెప్పాలంటే క్లౌడ్ కిచెన్ అంటారు. అదే క్లౌడ్ కిచెన్ అంతా అదే. ఎవరో ఒక వంటశాల పెద్దది ఏర్పాటు చేస్తారు, ఆయనే వండడు. ఎవరైనా అక్కడ వండుకోవచ్చు, ఎవరికైనా పంపించుకోవచ్చు. స్విగ్గీ జొమాటో, ఇప్పుడు అందరూ ఇంట్లో వండేవాళ్ళు ఎవరు లేరు, అయితే స్విగ్గీ లేతే జొమాటో, పిల్లలు టొమాటో అయిపోయింది. అంచేత క్లౌడ్ కిచెన్ వచ్చింది కదా అలా అనుకున్నాడు చాకరాజు కూడా. పోనే మన వంటిల్లు ఖాళీగా ఉంది అందుకుంటే వండుకోండి అయ్యా దానికే ఉందాడు. వీళ్ళు లోపలికి వచ్చారు, వంట చేశారు. ఆ ఇల్లాలు కూడా సహకారం చేసింది, ఆవిడ పెడదారని కాదు సహకారం చేయాలి కాబట్టి చేసి. వంట అయిపోయిన తర్వాత త్యాగరాజస్వామి దగ్గరికి ఆ నలుగురు పురుషుల్లో ఒక ఆయన వచ్చి, స్వామి వంట అయిపోయింది, మీరు వేరే వండుకోక్కర్లేదు, మీకు లేదు కాబట్టి అనే మాట లేదు చూడండి గౌరవం, మీరు వేరే వండుకోక్కర్లేదు, మీరు కూడా మాతో పాటు భోజనం చేయొచ్చు అంటే పాపం ఆకలిగా ఉంది కదా, భార్యకు కూడా ఆకలిగా ఉంది, పోన్లేండి పెట్టండి అన్నారు. ఈ నలుగురు మగాళ్ళకే వడ్డించారు, ఇద్దరు ఆడవాళ్ళు. ఆ వచ్చిన స్త్రీ త్యాగరాజు గారి భార్య వచ్చి త్యాగరాజస్వామికి నలుగురికి వడ్డించారు. వీళ్ళ భోజనాలు అయిపోయాయి. తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడ భోజనం చేశారు. ఈ భోజనం చేస్తుంటే త్యాగరాజస్వామి అన్నాడు, ఏమిటో ఈ పదార్థాలు, దేవతలు వండిన పదార్థాల్లో ఉన్నాయి, మనుషులు వండిన పదార్థాలా లేవన్నాడు. ఏమో దేవతల దయ కాకపోతే మన ఇంటికి ఎవరన్నా వస్తారా అంది ఆవిడ కూడా. అందరు భోజనాలు అయినా కాసేపు విశ్రమిద్దాం అనుకున్నారు. ఆ వంటింట్లోనే వాళ్ళ ఆడవాళ్ళు ఇద్దరు పక్కలేసుకు పడుకున్నారు, ఈ మగవాళ్ళు కూడా ఇక్కడే పడుకున్నారు. కాస్త నిద్రపోయి లేచేసరికి త్యాగరాజస్వామి పక్కన నలుగురు లేరు, ఆ ఇల్లాల పక్కన ఆ స్త్రీ లేదు. ఏమయ్యారు ఏమయ్యారు అంటే వంటింట్లోంచి తప్ప మరో దారి లేదు బయటికి వెళ్ళడానికి, కానీ వాళ్ళు ఉన్నట్టుండి అదృశ్యమైపోయారు. వచ్చిన వాళ్ళు ఎవరండి, భరత లక్ష్మణ శత్రుఘ్న సమేత సీతారామచంద్ర స్వామి స్వయంగా వచ్చి త్యాగరాజస్వామి ఇంట్లో వంట చేసి వెళ్ళాడమ్మా. మనం నమ్మవలసినటువంటి గాథలు ఇవి, నమ్మవలసిన గాథలు. ఈ గాథలు నమ్మడం ఎంత అవసరమో అంటే మన పిల్లల్ని మనం ఎలా నమ్ముతామో, మన తల్లిదండ్రులను మనం ఎలా నమ్ముతామో అలా నమ్మాలి. ఈ గాథల మీద నమ్మకం పోవడం వల్లే దేవుడి మీద నమ్మకం కూడా పోయింది. అంచేతను జరుగుతుందంట, అటువంటి అద్భుతం జరిగినప్పుడు కూడా నువ్వు ఆకలేసి బాధపడుతూ అన్నం లేదు అంటుంటే, నీ ఇంటికి నలుగురు పురుషులు ఒక స్త్రీ వచ్చారు పని కట్టుకుని, సరిగ్గా నలుగురే రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఆవిడెవరంటే సీతాదేవి. వచ్చారు వాళ్ళు వండుకుంటా ఉన్నారు, వంటింట్లో ఉండారు, వంట అయిన తర్వాత కనపడలేదు అంటే మరి దేవుడు కాకపోతే ఎవడొస్తాడన్న దెయ్యం వస్తుందా? మనం ఇలాంటివి అప్పుడు ఏమనుకుంటాం మనం, వాళ్ళని ఏదో సాగనం పోసేసి దేవుళ్ళా వచ్చారన్నమాట. దేవుళ్ళా రావడం కాదమ్మా, దేవుడే వచ్చాడు, నువ్వు గమనించలేకపోతున్నావు. కనీసం ఆ మనస్సులో ఆ నమ్మకాన్ని పెంచుకుంటే మనకు ఒక ధైర్యం కలుగుతుంది, మనల్ని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మనం భయపడక్కల. ఇదిగో ఈ నమ్మకం లేకపోవడం వల్లే అర్జునుడు ఇబ్బందుల్లో పడ్డాడు. త్యాగరాజుకున్న నమ్మకం అర్జునుడికి లేకపోయింది. ఇలా ఉన్నట్టుండి బాణాలు మాయమయ్యాయి అంటే ఈయనకి మామూలు కిరాతుడు కాదు కదా, ఖచ్చితంగా శివుడు అయి ఉంటాడు లేకపోతే మరొక దైవం అయి ఉంటాడు. ఇదేమిటని ఆలోచించాలి కదా, ఆలోచించడం మానేశాను. ఎవడో నా దగ్గర గారడీలు చేస్తున్నాడు అటు ఇటు అని చెప్పి కోపం వచ్చి చివరికి ధనుస్సు పెట్టి కొట్టాడు నెత్తి మీద. ఆయన గాంధీవం పెట్టి కొట్టాడు. అప్పటికైనా జ్ఞానోదయం కలగాల వద్దా? లేదండి, అహంకారం అలా పనిచేస్తుంది. నేనెంత వీరుణ్ణి, గాంధీవం ఉన్నవాణ్ణి, నన్ను ఒక సామాన్య కిరాతుడు ఎదిరించడమా అని గాంధీవం పెట్టి కొట్టాడు. గాంధీవం విరిగిపోయింది కానీ ఆయనకి ఏమీ కాలేదు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. వేసిన బాణాలు మెళ్ళో పూలదండలు అవుతున్నాయి, ఈయన బాణాలన్నీ మాయమయ్యాయి. ఎప్పుడైనా గ్రహించాలా? అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ప్రత్యక్షమైతే ఆయన కళ్ళు తెలుసుకున్నాయి. అయ్యే బాబో, 28 రోజులు యుద్ధం చేసింది నేను గుళ్ళో ఉండేటువంటి శివుడితోట, ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా నాకు అర్థం లేకుండా అని పూర్తి పశ్చాత్తప్త భావంతో, పూర్తి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మనందరి ఒళ్ళు పులకించే విధంగా అర్జునుడు శివుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. నన్నయ్య గారు మహానుభావుడు, తగణంతో ఉండి తగణంతోనే నడిచి తగణంతోనే ముగిసేటువంటి ఈ దండకాన్ని అద్భుతమైన రచన చేశాడు. ఒక క్షణంలో మనం విందాం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోక సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధిన్ ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు
సర్వక్రియాకారణమంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచు నిన్ను సేవింతురు. ఈశాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి. నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతో ఎంబులం చేసి గావించి సంసార చక్రక్రియాయంత్ర బాహుండవైతి ఆదిదేవా మహాదేవా. నిత్యంబునత్యంత యోగస్థితిని నిత్యంబునత్యంత యోగస్థితిని నిర్మల జ్ఞానదీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారులు జితక్రోధరాగాది దోషులు యథాత్ము యతీంద్రుల్ భవత్పాద పంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతిని సదా తృప్తులై నిత్యులైరి అవ్యయ భవ్య సేవ్య భవాభర్గ భట్టారక భార్గవాగస్య కుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధాన లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా. నీ ప్రసాదంబునం సర్వగీర్వాణ గంధర్వులను శుద్ధ సాధ్యోర సిద్ధ సాధ్యోరగేంద్రా సురేంద్రాదులను నీ ప్రసాదంబునం సర్వ గీర్వాణ గంధర్వులన్ సిద్ధ సాధ్యోరగేంద్రాసురేంద్రాదులన్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరి ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః. ఇటువంటి దండకాలని మీరు ఇంట్లో చదవండి. తప్పు పలుకుతామేమో, ఈ భయాలు వదిలేయండి, అన్నీ భగవంతుడు చూసుకుంటాడు, ఏం పర్వాలా, ఉన్నదేదో పలకండి. పిల్లలు వింటారు, వెంటనే ఆకర్షితులవుతారు. ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత సర్వ సర్వజ్ఞ సర్వేశ్వర అర్వా 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 అని మళ్ళీ వస్తే అమ్మా నాకు నేర్పవా, అమ్మా నాకు నేర్పవా అంటాడు వెంటనే. అటువంటిప్పుడే నేర్పేయాలి, ముద్దు వచ్చినప్పుడే చంకెక్కేయాలి. అలా గొట్టు శ్లోకాలు గొట్టు దండకాలు అంటారు, రైమింగ్ అనుప్రాసతో ఉంటాయండి, తెలుగులో చాలా ఉన్నాయి అలాంటివి. అందుకోసమే నేను నయనాడు శ్రీనివాస్ గారు అడగగానే నేను ఈ విషయానికి వెంటనే ఒప్పుకున్నాను. చాలా దండక సాహిత్యం ఉందండి మనకి. ప్రసిద్ధమైనది నన్నయ్య గారి శివదండకం ఉంది. పింగళి సూరణ కళాపూర్ణోదయంలో రచిస్తాడు శ్రీకృష్ణ దండకం, రేపు మీరు వింటారు దాన్ని. ఆంజనేయ దండకం మా చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, ఎవరు రాశారో తెలియదు, మహానుభావుడు ఎవరైనా చెబితే వారి పేరు నేను చెబుతాను. నేను ఇవాళ కూడా ప్రయత్నం చేశాను, నా కవి పేరు తెలుసుకుందుకు నాకు దొరకలేదు. పూర్వం నుంచి పంచదండకాలను అందులో ఉండేవి. ఆ కవులు ఆ కాలంలో ఎలా ఉండేవారంటే వారి పేరు బయటపడకపోయినా పర్వాలేదు, అలా రాసేసేవారు అంతే. అదో 10 మంది చదువుకుంటారు బాగుంటారు, లేవయ్యా మన పేరు ఎందుకయ్యా. ఇప్పుడు అలా కుదరదు, 2 లైన్లు రాస్తే 6 లైన్లు వీడి పేరు ఉంటుంది. ఇక్కడ ఈయన పేరు కోసమే రాస్తారు, దాన్ని ఎవడు చదవడం కోసం కాదు, మనకు రావాలి, మనకు పురస్కారాలు అవార్డులు రావాలి, ఎవడు చదవకపోయినా పర్వాలేదు. అందుకే ప్రముఖులు చదవాలి, ప్రముఖులు చదవాలని ఎడుతారు. ప్రముఖుడు ఎవడండి, ప్రజలు చదవాలమ్మా, ప్రముఖులు ఎందుకు పని లేక. ప్రముఖులు చదవడం ఎందుకు, ప్రజలు చదవాలి. ప్రజలు చదవనప్పుడు ఎంత ప్రముఖులు చదివినా ఒకటే ఉపయోగం. ప్రముఖులు ఎందుకు చదవాలంటే వాళ్ళు ఎవరికో చెప్తారు, వాళ్ళు ఎవరో వచ్చి ఇంకో మొమెంటో బారేస్తారు, ఆ చక్కముక్క ఇంటో పెట్టు కూర్చుంటారు. అందుకే కవిత్వం నిరర్థకం అవుతుంది, ఎన్ని కావ్యాలు రాసినా నిరర్థకం అవుతున్నాయి. ఎందుకంటే జనంలోకి వెళ్ళడం లేదండి, జనం వాటిని చదవడం లేదు. ఇంతమంది ఇక్కడ హాజరైన వాళ్ళకి దండకం ఎందుకు చెబుతున్నామంటే చదవాలి. నన్నయ్య గారు భారతంలో ఉంది, ఇది కొత్తగా ఏమక్కర్, ఇవాళ భారత భాగవతాలు కొనుక్కొని చదువుతున్నారు కదా, అందులో ఉంది ఇది. ఇప్పుడు అర్థాన్ని చూద్దాం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోఖ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవా. ఇంతవరకు సంబోధనలే, ఇవన్నీ తగణంలో ఉంటాయి. అలా ఉంటాయి, అలాగే రాసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అర్థాన్ని చూద్దాం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోఖ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవా. ఇంతవరకు సంబోధనలే, ఇవన్నీ తగణంలో ఉంటాయి. అలా ఉంటాయి, అలాగే రాసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడా ఛందస్సులో తేడా రాకూడదు. గురువు ఉండే చోట గురువే, లఘు ఉండే చోట లఘువే. పెద్దక్షరం దీర్ఘాక్షరం ఉంటే దీర్ఘం, హ్రస్వం ఉంటే హ్రస్వం, అలాగే రాయాలి. అలా చదివితేనే ఆ లయాత్మకంగా అది హృదయాన్ని అత్తుకుంటుంది.
శ్రీకంఠపు అని ఒక్క పదం ఏదన్నా వ్యర్థంగా ఆదికవి నన్నయ్య వాడాడు, ఆ గోదావరి నీళ్లు తాగిన వాడు వ్యర్థ పదం ఎలా వాడతాడండి మహానుభావుడు. శ్రీకంఠ, శివుణ్ణి శ్రీకంఠుడు అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం ఉంది, సంపద అని అర్థం ఉంది. గౌరవవాచకంగా మనం చాలామంది పేర్లకి శ్రీ వాడతాం. అన్నిటికంటే నలుపు అని కూడా అర్థం ఉంది. శ్రీకంఠ అంటే నల్లని కంఠం కలిగిన వాడు. లక్ష్మీదేవి కంఠం కాదు, లక్ష్మీదేవి ఆయన కంఠంలో ఉండదు, సంపదలు ఆయన కంఠంలో లేవు, గౌరవవాచకం కాదు. మంచిది, ఇక్కడ నల్లని కంఠం కలిగిన వాడు. ఎందుకు నల్లని కంఠం? శివుని పేర్లో శ్రీకంఠుడు అనేది ఒకటి, శ్రీకంఠాయ నమః శ్రీకంఠాయ నమః శ్రీకంఠాయ నమః అని 100 సార్లు రాసినా మనకి జ్ఞానం కలగదు. శ్రీకంఠుడు ఎందుకు అయ్యాడో తెలుసుకుంటే నల్లని కంఠం ఎందుకు వచ్చిందండి? శివుడు పూర్తిగా తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది. పూర్తిగా తెల్లగా ఉండేవాడి కంఠంలో నలుపు ఎందుకు వచ్చింది? విషం సేవించడం వల్ల వచ్చింది. ఆ విషాన్ని కూడా ఆయన ఏం చేశాడు? మింగితే లోపలున్న లోకాలు దగ్ధమవుతాయని, బయటకు కక్కితే బయట ఉన్న లోకాలు దగ్ధమవుతాయని అటు ఇటు కాకుండా కంఠంలో పెట్టు కూర్చున్నాడు. అందుకే కొంతమంది సమస్యలను బయటికి చెప్పలేక పడలేక నానా బాధ పడుతుంటే మింగలేక కక్కలేక ఏడుస్తున్నాడు అంటారు. నా గిలితంలో గీర్జమేవత్వయ అంటారు శంకరాచార్య శివానంద లహరి. మింగలేక కక్కలేక పడుతున్నాడు, కష్టం వచ్చింది బాధ, అది ఇంట్లో ఇంట్లో వ్యవహారం, ఎవరికి చెప్పలేడు, ఎవరికైనా చెప్తే నీ కర్మ కొద్ది జరిగింది అంటారు, చెప్పలేడు. అలాగని చెప్పకుండా లోపల మర్చిపోలేడు, గుడగడి గుండెపోడు వచ్చేస్తుంది. ఎందుకంటే తేలిగ్గా ఎవడో ఇంటికి వచ్చిందా వాడి దగ్గర వాగేయడం మంచిది. అందుకే సాధారణంగా మగవాళ్ళకే ఎక్కువ వస్తుంది గుండెపోడు, ఆడవాళ్ళకి ఎక్కువ రాదు. వాళ్ళు చెప్పేస్తారు గొడవ లేకుండా, ఎవరు దొరకకపోతే పని మనిషి దగ్గర చెప్పేస్తారు గొడవ లేకుండా. మా ఆయనే అంటారు, అది కూడా మా ఆయనే అంటుంది, అయిపోయింది దొందు దొందే గొడవలేదు, ఓ పని అయిపోయింది. ఈ మగాడు ఉన్నాడే చెప్పడు, చెప్తే వీడే అంటారు మీ పెళ్ళం ఇటువంటి దాన్ని, అందుకని చెప్పుకోలేడు, ఏడుస్తూ ఉంటాడు. ఈ ఏడుపాలు గుండెపోటు వస్తుంది. ఒక రకంగా మనస్సులో సంతోషంలాగే దుఃఖాన్ని కూడా పంచుకోవడం మంచిది. అయితే ఇది ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధ్యం గానా బాధ్యానా కాదు. ఇంకా ఆ భారం తగ్గడానికి ఆత్మీయులు ఉంటారు, తల్లి తండ్రి అత్తమామలు భర్త భార్య ఎవరు పుత్రులు లేకపోతే దగ్గర వాళ్ళు బాగా దగ్గర స్నేహితులు. అది కూడా రహస్యంగా, ఊరికేది ప్రచారం కోసం కాదు. ఇక్కడ ఏం అలా ఉన్నావు అంటే ఏం చెప్తానులే అనేది అంటే వాళ్ళు ఏదో అడుగుతారు, చెప్పాల్సి కొంచెం తగ్గుతుంది. ఇంక వదిలేయాలి దాన్ని, ఇంక మళ్ళీ వచ్చిన వాడి దగ్గరలో ఇదే పురాణం చెప్పకూడదు, ఇంక మళ్ళీ పెరిగిపోతుంది అన్నమాట. అది కూడా ఎవరి దగ్గర చెప్పాలి, కాలక్షేపానికి చెప్పకూడదు, దుష్ప్రచారం చేస్తారు బయటికి వెళ్ళి తీరుస్తారన్న వాళ్ళకి చెప్పాలి. మనకి బాగా దగ్గరవాడు ఈయన ఉపాయం చెబుతాడు తీరుస్తాడు అంటే చెప్పచ్చు, కాస్త భారం తగ్గుతుంది. ఆయన ఏదైనా సాయం చేస్తే నిజంగా కష్టమే పోవచ్చు కదా, అవకాశం ఉంది కదా, అలాంటి చోట చెప్పాలి. కనిపించిన వాళ్ళ దగ్గర వెళ్ళా కాదు. ఇంకా ఎప్పుడూ కష్టాలే చెప్పామనుకోండి, ఈ దేశంలో పెద్ద ప్రమాదం ఏంటంటే శనుగొట్టు మొహం ఎప్పుడూ కష్టాలే చెబుతాడు. వీడి జీవితంలో సుఖాలు లేవని మన ఇంటికి వచ్చేవాడు కూడా రాడు, వీడి మొహం చూస్తే మనకే కష్టం వస్తుంది అంటాడు. ఈ ద్వారం నుంచి బయటపడాలి. ఎందుకంటే చెప్పడం ప్రధానంగా, అలాగని చెప్పకుండా ఉండకపోవడం ఉండడం కూడా ఇబ్బంది, ఎంతవరకు అవసరమో గ్రహించుకోవాలి. అందుకే శ్రీకంఠుడు ఎందుకయ్యాడు? లోకం కోసం ఆయన త్యాగం చేశాడు. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటే అమృతానికి ముందు విషం వచ్చింది. జీవితంలోనైనా అంతే, మహత్తరమైన వైభవాన్ని మనం పొందబోతూ ఉంటే ముందు ఒక దుఃఖం వస్తుందమ్మా ఖచ్చితంగా. ఆ వైభవాన్ని మనం పొందడానికి భగవంతుడు మెట్లు వేశాడు, అందుకే ఇది కొంచెం ఇచ్చాడు. ఒరే నువ్వు ఈ చిన్న దుఃఖానికి తట్టుకోలేనివాడు, రేపు అంత సుఖాన్ని ఎలా తట్టుకుంటావురా? ఎందుకని పుండు ఉంటుంది చూడండి సెగ్గడ్డ, అది పగిలిపోయే ముందు విపరీతంగా సలుపు పెట్టేస్తుంది. ఇంత సలుపు పెడుతుంది ఎందుకంటే పగిలిపోవడానికి. బాగా ఒక్కబోసింది అనుకోండి ఏమనుకుంటాం మనం? వర్షం కురుస్తుంది అనుకుంటాం ఖచ్చితంగా. వర్షం కురిసే ముందు ఒక్కబోస్తుంది, సెగ్గడ్డ పగిలే ముందు సలుపుతుంది, అలాగే నిప్పు పొయ్యి బాగా పండే ముందు బాగా మండే ముందు పొగ ఎక్కువ వస్తుంది. ఆ పొగ చూసి కంగారు పడకూడదు, పొగ దుఃఖం, తర్వాత ప్రజ్వలించే అగ్ని మహాసౌఖ్యం. అంతే, సౌఖ్యానికి ముందు దుఃఖం వస్తుంది. ఒక దుఃఖం మన చుట్టుముట్టింది అంటే వెంటనే భగవంతుడు కృతజ్ఞతలు చెప్పాలి. ఒక మహాసుఖాన్ని ఏదో నాకు ఇవ్వబోతున్నావయ్యా, నీకు నమస్కారం అని చెప్పాలి ఖచ్చితంగా. అలా దుఃఖాన్ని తట్టుకోగలగాలి. అంతేకాని ఈ చిన్న దుఃఖానికే మనం తట్టుకోలేక నానా బాధ పడిపోతే రేపు సుఖం వస్తే అనుభవించేదెవరు? నిజంగానే లోకంలో ఇక్కడ ఇన్ని 100ల మంది 1000 మంది కనపడుతున్నారు కదా, ఎవరైనా ఎవరి జీవితాన్ని గురించి అయినా ఆలోచించుకోండి. ఒకప్పుడు మనం దుఃఖంగా భావించింది ఇవాళ తలుచుకుంటే ఆ సంఘటనే జరగకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండేదా అనుకునేవి చాలామంది జీవితాల్లో ఉంటాయి.
అది జరగబట్టే నేను ఇలా సుఖంగా అంటే ఆవేళ అది దుఃఖమే అనిపించింది, ఈవేళ పట్టిన వైభవాన్ని బట్టి అది సుఖమే అనిపించింది లేదా అంచేది ఏ సంఘటన సుఖము సుఖము కాదు దుఃఖము కాదు రెండిట్లోనూ ఉన్నది కమ్. కమ్ అంటే ఆకాశం గగనము శూన్యం, ఏమీ లేదు అక్కడ. నువ్వు సూ చేరిస్తే సుఖం, దూ చేరిస్తే దుఃఖం, ఏం చేరుస్తావో నీ ఇష్టం. ఆయన దాన్ని ఎలా తీసుకున్నాడు అంటే ఇంతమంది దేవతలు రాక్షసులు అందరూ బాధపడుతూ ఉంటే అమృతానికి ముందు విషం వచ్చిందని ఆ విషాన్ని నేను స్వీకరించకపోతే ఎవరు స్వీకరిస్తారు? విషం వచ్చింది కదా అని వాళ్ళు మదించడం మానేశారనుకోండి, అమృతం రాదుగా. అందుకే అమృతం ముందు విషం వచ్చింది. ఆ విషయాన్ని ఆయన స్వీకరించి మళ్ళీ చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. భగవంతుడు రూపం ధరించినప్పుడు ఎలా ఉంటుంది అంటే 14 లోకాలు ఆయన కడుపులోనే ఉన్నప్పటికీ ఒక రూపం ఆయన ధరించాడు కాబట్టి ఆ రూపం ఏ లోకంలో ఉందో ఆ లోకం బయటే ఉండాలి, మిగిలిన 13 లోపల ఉండాలి. అంతే కదా ఖచ్చితంగా, లేదు మొత్తం 14 మాయే ఉండాలి, ఏదో రకంగా అయి ఉండాలి. అందుకే పోతన గారు భాగవతంలో రాస్తాడు శ్రీకృష్ణుడు చక్రం పట్టుకుని భీష్ముడి మీదకి దూకాట, అప్పుడు ఏమైంది, ఉరికినను అర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదల అంటాడు. ఆయన కిందికి దూకేసరికి ఆ బరువుకి లోపల ఈయన దూకిన బరువుకి లోపల ఉన్న లోకాలన్నీ కదిలిపోయి ఆ లోకాల బరువుకి బయట ఉన్న లోకం కదిలిందట. ఈ పద్యం చదివిన తత్వవేత్త ఎవరికైనా అనుమానం వస్తుంది, లోపల కొన్ని బయట కొన్ని ఉంటాయా? అలా ఉండవే. ఏ చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నీకు కనిపిస్తున్నది వినిపిస్తున్నది ఏది ఉందో అదంతా అంతర్బహిష్ట, లోపల బయట కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు ఇక లోపలెక్కడివి బయట ఎక్కడవండి? అంచేత ఖచ్చితంగా శంకరాచార్య చెప్పినట్టుగా లోప బయట కనిపించే జగత్తు మాయా, భగవంతుడు లోపల ఉన్నవే అన్ని జగత్తులు, అదే సత్యం. మనం అందరం భగవంతుడి కడుపులో ఉన్నాం, భయపడాల్సిన పని లేదు. బయట ఉన్నాం, మా ఆయన ఎవరో వచ్చి మనం రక్షించాలి అనుకోవడం వల్ల భయపడుతున్నాం, కానీ మనమంతా భగవంతుడి గర్భంలోనే ఉన్నాం, ఆయన బిడ్డలమే మనం. కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా భయం ఉంటుందమ్మా? బయటకు వచ్చాక ఉంటుంది, కానీ కడుపులో ఉన్న బిడ్డకి ఏ భయం ఉండదు, అది భయం అని కూడా వాడికి తెలియదు, తల్లి చూసుకుంటుంది మొత్తం అంతా. ఇక బయటకు వచ్చాడు అంటే వాడు ఏడిస్తే కానీ తల్లి కూడా రాదు. లోపల ఏడవలసిన పనే లేదని కడుపులో బిడ్డ ఏడుస్తాడా? అది తెలుస్తుంది ఆవిడకి. ఏమిటి ఎడవకుండానే మరి పాలు కావాలా, ఏం ఏ ఆహారం కావాలి, ఎటువైపు ఒత్తికిలి పడుకోవాలి, వాడు ఆరోగ్యంగా ఉండడం కోసం ఏ మందులు వాడాలి, అన్ని తల్లి చూస్తుందా లేదా? అలాగా కడుపులో ఉన్న బిడ్డ సౌఖ్యాన్ని చూసినట్టే లోపల ఉన్న లోకాల సౌఖ్యం చూడాలి. అలాగని శివుడు రూపం ధరించాడు కాబట్టి బయట ఒక లోకం కనబడుతోంది ఆయన రూపంతో సహా, ఈ లోకాన్ని కాపాడాలి. అందుకని ఆయనకి బయటకి కక్కకుండా లోపలికి మింగకుండా ఆ విషయాన్ని ఇక్కడ ధరించడం వల్ల అక్కడ నల్లటి మచ్చ ఏర్పడింది. అందుకని శ్రీకంఠ లోకేశ లోకానన్నటికీ ఈశ్వరుడు ఆయనే. అందుకే లోకంలో ఉండే వాళ్ళకి ఎవరికి ఏది కావాలన్నా ఆయన్నే అడగాలి. మనం అమాయకత్వం కొద్దీ వారిని వీరిని యాచిస్తూ ఉంటాం, ఆపద వచ్చినా వారిని వీరిని యాచిస్తాం కాపాడమని. వీళ్ళందరూ మన కాపాడతారో లేదో తెలియదు, అలాగే మన కోరికలు వీళ్ళ వల్ల తీరతాయో లేదో తెలియదు. కానీ గుళ్ళోకి వెళ్ళి భగవంతుడి ముందు, వేణుగోపాలస్వామి ముందు కానీ, పరమశివుడు ముందు కానీ, ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కానీ మీరు నిలబడి పరమేశ్వర నీవే తప్ప నితఃపరం వెరుగు మన్నింపన్గదే దీను, నువ్వు తప్ప నాకెవరూ తెలియదు, నిన్నే నేను శరణ వేడుతున్నాను అని మీరు భగవంతుడిని ఆ కోరిక కోరితే ఆ ఆపద తీర్చమని అడిగితే 24 గంటల్లో దానికి సమాధానం దొరుకుతుంది, సందేహమే లేదు, సందేహమే లేదు. అందుకే లోకేశ శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి లోక ఉద్భవ స్థాన సంహారకారి. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు 3 రూపాలు ఉంటాయి కానీ హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతశ్చ జాతపతిరేక ఆసీతు అని వేదంలో చెప్పినట్టుగా ఉన్నది ఒకే పరమాత్మ. ఆయన 3 పనులు చేయడం కోసం 3 రూపాలు ధరించాడు, ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక శివు, ఒక రుద్రుడు. అందుకే లోక ఉద్భవ లోకాన పుట్టడానికి, స్థాన నిలబడడానికి, సంహార మళ్ళీ సంహారం అయిపోవడానికి కూడా నువ్వే కారణం. ఉద్భవం అంటే పుట్టడం అందరికీ తెలుసు, స్థానం అంటే ఉండడం అందరికీ తెలుసు, సంహారం అంటే మనకి లోకంలో బాగా వాడుకలో ఉండటం, సంహారం అంటే చంపేయడం కాదు. శివుడు లోకాలను చంపడు, చాలా పొరపాటు మాట, నాశనం చెయ్యడు, లోక నాశకుడు అనలేదు, లోకాలని లయం చేస్తాడు అన్నాడు. లయం చేయడం అంటే ఏమిటో తెలుసా? కాఫీలో పంచదార వేసారు, పంచదార నాశనమైందా లీనమైందా? ఇది అర్థమైతే శివుడు అర్థమవుతాడు. కాఫీలో పంచదార వేసారు, చెంచా పెట్టి ఇలా తిప్పారు, అవునా? పంచదార నాశనమైందా లయమైందా? లయమైంది, లీనమైంది. కాబట్టి పంచదార వేయకముందు కాఫీ రుచి వేరు, వేశాక రుచి వేరు. శివుడు లోకాలని పరమాత్మలో లీనం చేస్తాడు, నాశనం చేయడు ఎప్పుడు కూడా. లీనం చేయడం అంటే కలిపేయడం.
అవి ఎలా కలిసిపోతాయంటే పాలల్లో పంచదార కలిసినట్టే. బియ్యంలో పంచదార కలవదు కదా, నూనెలో పంచదార కలవదు కదా, కానీ పాలల్లో కలుస్తుంది, నీళ్లల్లో కలుస్తుంది, కరిగిపోతుంది. అంచేత లోకం కూడా పంచదార బయటకు వచ్చినట్టే వచ్చిన ఒక పదార్థాన్ని అది మళ్ళీ తిరిగి కలిసిపోతుంది. అంచేత శివుడు సంహారం చేస్తాడు అంటే కలిపేస్తాడు అంటే సంహారానికి ఇంకో అర్థం ఉంది. వేణీ సంహారమైన సంస్కృతంలో నాటకం ఉంది, భట్టనారాయణుడు రచించినటువంటిది. వేణీ సంహారం అంటే అది భీముడు కథానాయకుడు అందులో దుశ్శాసనుణ్ణి సంహరించి ఆయన నెత్తురు ఇలా చేతులకి పావుకొని ఆ నెత్తురు చేతులతో వెళ్ళి ద్రౌపదీదేవి జుట్టు ముడివేస్తాడు. ముడివేయడం అంటే సంహారం అంటే ముడివేయడం. అంచేత వేణీ సంహారం అంటే జుట్టు ముడివేయడం. లోకాలను కూడా శివుడు సంహారం చేస్తాడు అంటే ముడివేస్తాడు. ముడివేయడం అంటే జుట్టు విరబోసుకొని కూర్చుంటారు ఆడవాళ్ళు, తలంటూ స్నానం చేయగానే కూర్చుంటారు, కాస్త ఏదో చిక్కు తీసుకోవాలంటారు, కొంచెం ఎండలో కూర్చుంటారు, మగాళ్ళు ఓపిక పట్టారు, ఓ సెల్ఫీ తీసుకోవాలి. అంతేకాని ఆలస్యం చేస్తున్నావు ఆలస్యం చేస్తున్నావు అన్నది అస్తమానం కూర్చుంటారు ఏంటి అక్కడ. ఇది విరబోసుకున్నారు. మళ్ళీ తర్వాత కాసేపటికి ఏం చేస్తారు, ఇప్పుడు జడేసే ఓపిక లేదు అని కొంచెం ఇలా అని ఓ రెబ్బను చుట్టేస్తారు, ఓ రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తారు. తర్వాత ఎప్పుడో మధ్యాహ్నంగా సావకాశంగా కూర్చుని ఏ ఉయ్యాల బల్ల మీద కూర్చుని నెమ్మదిగా ఈ జడ ముందుకేసుకుని ఇలా 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 వేస్తారు. ఇదంతా మీకు ఎలా తెలుసు అనుకోండి, వేసుకుంటుంటే చూశా. అప్పుడు నాకు అర్థమైంది శివుడు లోకాలన్నీ ఏం చేస్తాడు. జడముడి అర్థమైతే అది అర్థమవుతుంది. విరబోసినప్పుడు ఇంత విరబోసిన జుట్టులో దెయ్యంలా ఉందండి మనిషి, అందంగా కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. అది విరబోసాం కదా, అంత జుట్టు దగ్గరికి వచ్చేసింది, ఓ రిబ్బన్ పెట్టగానే ఏదో ఒక ఊరికే ఓ తోకలా అయిపోయింది, అది ఓ ఆదిశేషుడిలాగా. కాస్త మళ్ళీ అందంగా మూడు పాయల కింద విడదీసి జడైకన్నా చాలా అందంగా వచ్చింది. అందులో చివర చిన్నపిల్ల అయితే జడ గంటలు కట్టినా, పెద్దవాళ్ళు అయితే మరి కొప్ప ఏది పెట్టినా అందంగా ఉంది. పైగా ఆ జడ పైభాగంలో పువ్వులు పెడితే సాక్షాత్ గౌరీదేవిలో ఉంది. జుట్టుకి ఎంత అందం కలిగిస్తుందమ్మా అలంకారం, జుట్టుకి అంత అందం కలిగిస్తుంది. ఆ అలంకారం ఉండాలంటే జుట్టు ఉండాలి. జుట్టు లేని వాడికి, జుట్టు లేని వాడికి అలంకారం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ముడి వేయడం చూడండి, ఇంత విరబోసిన జుట్టుని మూడు పాయల కింద విడదీశారు. ఇలా 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 అని మూడు వేస్తే ఒక్కటేలా ఉందా లేదా? సరిగ్గా పంచభూతాత్మకం ఈ సృష్టి. తస్మాద్వాయ తస్మాదాకాశస్సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్యపృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం సవాయేష పురుషోన్నరసమయక ఇత్యుపనిషత్తు అని ఉపనిషత్తుల్లో ఉంటుంది వేదాంతం. పరమాత్మ పదార్థం నుంచి నిరాకార నిర్లేప నిర్మల నిత్యమైన పదార్థం నుంచి ఆకాశం ఏర్పడింది. ఆకాశం ఏర్పడింది అనడానికి లేదు, ఆకాశానికి రూపం లేదు. ఖాళీ ఉందంటే ఉంది, లేదంటే లేదు, అంతే. ఆకాశం నుంచి వాయువు వచ్చింది, ఆకాశంలో ఓ చలనం కలిగింది, ఆ చలించింది వాయువు. ఆ వాయువు ఇలా చలించి 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 సంకోచ వ్యాకోచాల కారణంగా వేడెక్కింది. ఆ వేడెక్కడమే అగ్ని. ఆ అగ్ని చల్లబడి మంచుగడ్డ నీరుగా మారింది. అగ్నే రాపక, అప్పుడు నీరు ఏర్పడింది. ఆ నీరు గట్టిబడి మంచుగడ్డగా మారింది, క్రమంగా మట్టిగడ్డగా మారింది. అదే భూమి. ఇది మొత్తం సైన్సా కాదా? వేదంలో ఉన్నదంతా విజ్ఞాన శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం. మనం ఇవాళ దాన్ని నేర్పడం మానేసి విదేశీయులు చెప్పిన దాన్ని ఏదో పట్టుకుని పుస్తకాల్లో పెట్టి నేర్పితే వీళ్ళందరూ అక్కడ డూబుడ్స్కి, బొట్టోస్కి, ఐన్స్టీన్, గోల్డ్స్టీన్, స్టెయిన్లెస్ స్టీన్ ఏవో పేర్లన్నీ మన వాళ్ళు చదువుతుంటే భారతీయులకి ఏమీ రాదు, విదేశీయులకే వచ్చుననే అజ్ఞానంలో ఉన్నాం. ఎవరు చెప్పకముందు వేదం చెప్పిన మాట ఇది, కొన్ని లక్షల ఏళ్ల క్రితం. ఆ వేద విజ్ఞానం మన పిల్లలకు కనీసం నేర్పడం మానేసాం ఇవాళ. దాని మీద శ్రద్ధ చేసి దాన్ని పరిశోధనాత్మకంగా చదివిస్తే ఇటువంటి విషయాలు తెలిస్తాయి. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు పుట్టింది అంటే మనకు ఆశ్చర్యంగా ఉంటాయి. H2O అంటే మాత్రం నీరు అంటాం మనం. H2O అంటే ఏమిటి? హైడ్రోజన్ రెండు అణువులు, ఆక్సిజన్ ఒక అణువు. హైడ్రోజన్ ఏ వాయువు? తనంత తాను మండిపోయే వాయువు. ఆక్సిజన్ ఏ వాయువు? మండడానికి సహకరించే వాయువు. తనంత తాను మండిపోయే వాయువు రెండు అణువులు, మండడానికి సహకరించే వాయువు ఒక అణువు కలిసి మండే వాయువు, మండడానికి తోడ్పడే వాయువు కలిసి నీరు ఏర్పడిందంటే మంట నుంచి నీరు పుట్టినట్టు కదా, వేరే చెప్పాలా? అదే అగ్నేరాపక అని చెప్పింది. మన అజ్ఞానం ఎలా ఉంటుంది? అగ్నేరాపక అంటే హిందూ మతం, అదో మహాపాపం. అదే H2 అంటే సైన్సు అయ్యి బాబోయ్ అంటాను. ఇది మతం కాదురా సన్నాసి, ఇది కూడా సైన్సే అని చెప్పాలి. అందుకోసం నేను ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తా. సమయం ఆలస్యమైనా సరే విజ్ఞానం కలగాలి. లేని దానికి ఎందుకండి చెప్పడం? ఇది లోక ఉద్భవస్థాన సంహారకారి అంటే వరుసగా విడిపోయాయి, విడిపోయిన జుట్టులాగే. మళ్ళీ జడ రూపంలో ముడివేసినట్టే శివుడు ముడివేస్తాడు, అంతేగాని నాశనం చేయడు. నాశనమైంది ఏది మళ్ళీ పుట్టదు.
పుట్టి మళ్ళీ నాశనమైంది, మళ్ళీ పుట్టడం ఉండదు. నాశనమైంది అంటే కనిపించేటప్పుడు కూడా అది మిథ్యే, శరీరం మిథ్య కాబట్టి దాన్ని మరణం కూడా మిథ్యే, జన్మ జన్మలు మిథ్యలే. శరీరానికి అన్ని శరీరాలకి చరాచర జీవరాశులకి మూలమైన సత్పదార్థం ఉందే ఆత్మ పరమాత్మ, అది ఎప్పుడూ పుట్టదు పోదు. నజాయితే మ్రీతేవా కదాచిన్నాయం భూత్వ భగవద్గీతలో చెప్పనమాట. అందుకని ఈ మూడింటిని ఇక్కడ శివుడికి ఎందుకు చెబుతున్నారు అంటే వీళ్ళు మూడు మూర్తులుగా కనపడతారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కానీ మూలమైన మూర్తి ఒక్కడేగా. అందుకని ఆ మూడు మూలమైన మూర్తి ఇక్కడ శివుడుగా ప్రత్యక్షం అయ్యాడు. ఎందుకని అర్జునుడు శివుణ్ణి ఆరాధన చేసినప్పుడు భగవంతుడు శివుడు రూపంలోనే కనపడాలి. మనం ఈ వేణుగోపాలస్వామినే మనం ఆరాధన చేసామనుకోండి, మనకి కళ్ళు కనపడినా వేణుగోపాలస్వామి కింద కనపడితేనే మనం నమ్ముతాం, లేకపోతే నమ్మం. ఇంకో రకంగా కనపడ్డాడనుకో మనం వెంటనే ఆ దేవుడు కనపడాలి ఆయన ఎవరో అంటాం మనం. ఇదే రూపంలో కనపడితే గుళ్ళో దేవుడే, నైవేద్యం కూడా అక్కడే ఉంది అని చెబుతాం మనం. ఇక్కడ మనకి నమ్మకం కలిగించడం కోసం అదే రూపంలో కనపడతాడు, అందుకని రుద్ర రూపంలో కనబడ్డాడు. లోకోద్భవస్థాన సంహారకారి పురారి, త్రిపురాసురుని సంహరించిన వాడు శివుడు. త్రిపురాసుర సంహారం మొత్తం ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన విషయం. ఇదివరకే చాలాసార్లు నా ప్రవచనాల్లో వివరంగా చెప్పాను, సంక్షిప్తంగా ఒక్క మాట చెబుతాను. త్రిపురములు అంటే మూడు గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడు మూడు భవనాలు కాదు, మూడు నగరాలు కాదు, మూడు లోకాలంత పెద్ద శని. ఈ మూడు మనని వదలవు, ఎంత చెప్పినా సరే తమోగుణం రజోగుణం అయినా వదులుతాయేమో కానీ ఈ సాత్విక అహంకారం ఉందే ఇది వదలదు. అంచేత ముందు మనం తమోగుణం వదిలించుకోవాలి. అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఇవన్నీ మనలో ఉంటాయి, ఇవి నెమ్మదిగా తగ్గించుకోవాలి. లేవాలనుకుంటే లేవాలి, పడుకునే సమయానికి పడుకోవాలంటే. లేచేటప్పుడు మంచం మించి లేస్తా లేస్తా 10 నిమిషాలే ఒక అరగంటే అని లేవకూడదమ్మ, స్ప్రింగు లేచినట్టు లేవాలి. మన చెంప మీద మనమే కొట్టుకుని లేవాలి. లేస్తా లేస్తా అని 10 నిమిషాలు పడుకున్నామంటే మన సమయంలో 10 నిమిషాలు పోయినట్టే లెక్క. ఎందుకు అలారం పెట్టుకున్నావు, లేవడానికే పడుకోవడానికే. అలాగే హింసాత్మకమైన ఆలోచనలు, గొడవలు పెట్టుకుందాం ఏదో చేసేద్దాం అనిపిస్తే కాస్త ఆగాలి. ఏమిటి దీనివల్ల కలిసి వచ్చేది, ఏమిటి దీనివల్ల కలిసి వచ్చేది, ఈ ఒక్కరోజు మంది కావచ్చు తర్వాత రోజులన్నీ ఎవరివి, ఇలా ఆలోచిస్తే హింస అంతా ఆగిపోతుంది. మనిషిలో తామసాహంకారం ఉందే పోదో, రాజసహంకారం, నేనే రాజుని, నా మాటే అందరూ వినాలి, ఎవడు చెప్పినా నేను విన్నాం, అందరూ నా మాటే వినాలి, ఇది రాజసహంకారం. ఇంకోటి సాత్విక అహంకారం. సాత్విక అహంకారం ఏమిటో తెలుసా, అది విచిత్రం, చాలామంది మనుషుల్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రజల్లో మీతో సహా నాతో సహా 90% మందిలో సాత్విక అహంకారం ఉంటుంది, బయటికి ప్రకటించం. ఏమిటో తెలుసా, గురువుగారు మీరంటే చాలా అభిమానం అండి, మీరంటే చాలా అభిమానం అండి, మాకు మీతో సెల్ఫీ కావాలండి. వద్దంటే మీతో కావాలండి, కుదరదండి, మీతో కావు వద్దమ్మా నేను సెల్ఫ్ కావాలండి, ఇదే సాత్విక అహంకారం. అభిమానం అనే పేరు మీద ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారే, మా ఇంటికి రావాలండి, మా ఇంటికి రావా, ఈ ఊరు వచ్చి మా ఊరికి మా ఇంటికి రాకపోతే ఎలాగండే, మీకు మేము ఎంతో ఆప్తులం. మాలాంటి వాళ్ళకి ఆప్తులు ఉండరు, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, నాకు వేణుగోపాలస్వామి ఒక్కడే ఆప్తుడు, ఇంకెవరో ఆప్తులు లేరు. ఆయన రమ్మంటే తప్పకుండా ఆయన కాళ్ళ దగ్గరే కూర్చుంటాను పిలవక్కల్లా. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి, పిలవడం వరకు పర్వాలా, పిలుస్తాం రానంటే వదిలేయాలి. ఇంక అదే పట్టుకుని వేలాడడం, అది ఎలాగైనా జరగాలని అనుకోవడం ఉందే, ఇదే సాత్విక అహంకారం. అలాగే గుళ్ళో ఫలానా పూజ, నేను ముందు రావాలి, నేను చైర్మన్ అయినా సైకిల్ మ్యాన్ అయినా చేసేది ఏం లేదు ఇక్కడ, ఇదే సాత్విక అహంకారం, నేను ముందు రావాలి. నాకివ్వకుండా అవకాశం మీరు ఇంకోళ్ళకి ఇస్తారండి, నేనెక్కడది గుళ్ళోకి వచ్చేటప్పుడు, ఆ నేను వదిలేసే గుళ్ళోకి రావాలి, చెప్పులు వదిలేసినట్టుగా నేను వదిలేసి గుళ్ళోకి రావాలి, చెప్పులు వదిలేసినట్టుగా ఆ నేను పట్టుకు వేలాడతాం మనం ఇక్కడ. నేను ఇంత ఇచ్చా, ఈ విగ్రహం నేను పెట్టా, ఈ గుండె నేను కట్టించా, ఇదంతా నేనే పెట్టా, నాకు ముందు అవకాశం. ఇలాగా అర్చకులను ఇబ్బంది పెట్టి, దేవాలయాలను ఇబ్బంది పెట్టి, వ్యవస్థను ఇబ్బంది పెట్టి ముందు సాత్విక అహంకారం. గమనించండి, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం, ఎంతమందికి ఉందో ఇది, నాకెందుకు గవర్నండేరు, ఏదో దండ పట్టుకొస్తారు గుళ్ళోకి, ఈ దేవుడికి వేయండి అంటారు. అర్చకుడు ఏమంటాడు, అవునమ్మా వేస్తాను అక్కడ, నేను ఉండగా వెయ్యాలండి, ఇది కూడా అహంకారమే. నువ్వు ఉండగా వేసి నీకు రసీదు ఇవ్వాలా, ఆ దండలోంచి కొంత పీకి అని వేస్తానని చెప్పాడు కదా వెళ్ళిపోయి ఒకదారు, నేను ఉండగా వెయ్యాలి అంటే ఆయన ఏమైనా కొట్టేసి అమ్మేసుకుంటాడేమో అని మనకు అనుమానం. భక్తి భక్తి ఏమవుతుందంటే మొత్తం దురహంకారం కింద మారుతుంది ప్రతి చోట, ఇదే అహంకారం.
ఇప్పుడు మీరు గమనించండి, త్రిపురాసురులు అంటే ఈ మూడు గుణాలు, ఇవి మూడు భవనాల, ముగ్గురు మనుషుల, మూడు భవనాల, మూడు లోకాల. ఎవడి వల్ల అవుతుందండి వీటిని జయించడం? అందుకే శివుడి వల్ల కూడా కాల, మామూలుగా వెళ్ళి యుద్ధం చేయలేదు ఆయన. సర్వసర్వం సహా సముదయంబు రథంబు, పేరు తెలియని మహాకవి ఆ త్రిపురాసుర సంహారం ఎలా జరిగిందో రాస్తాడు. సర్వసర్వం సహా సముదయంబు రథంబు, రథమధ్యమునున్న రాజి విల్లు, విల్లి వెంబడి దిర్గు వెల్గులు చక్రాలు, చక్రాలకును వైరీ చారు నారి, నారి బట్టుక తిరుగు నాగరకుడు గరి, గరి మీద విగరించు ఘనుడు శరము, శరమున అభికనున్న శతవృద్ధు సారథి, సారథి మాటలు సైంధవములు. ఇది శివుడి యొక్క రథం, రథం వర్ణన. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు అని ఒక మహానుభావుడు చాటుపద్య మణుమంజరి అని అనేక చాటుకులు సేకరించి పుస్తకంగా వేశాడు. అందులో ఉంది ఇది, కవి పేరు లేదు. ఎవరో మహానుభావుడు, ఎంత పద్యం, ఎంత గొప్ప పద్యం అంటే మొదటి పాదం గుర్తుంటే అన్నీ గుర్తుంటాయి, ఇంక మళ్ళీ వేరే కంఠస్థం చెక్కల. సర్వసర్వం సహా సముదయంబు రథంబు, సర్వసర్వం సహా అంటే భూమి, సర్వం సహా అంటే భూమి, భూమండలం అంతా కలిపి రథం, రథమధ్యమునున్న రాజి విల్లు. భూమధ్యంలో ఉన్నది ఏదండి? భూమధ్య రేఖా ప్రాంతం మేరు పర్వతం, మేరు పర్వతం ఆయనకి విల్లు. విల్లు వెంబడి తిరుగు వెలుగులు చక్రాలు, మేరు పర్వతం చుట్టూ తిరిగే వెలుగులే చక్రాలు. మేరు పర్వతం చుట్టూ తిరిగే వెలుగులెవరు? సూర్యుడు చంద్రుడు, శాస్త్రం ప్రకారం పురాణం ప్రకారం ఆ సూర్యచంద్రుడే రథచక్రాలు. విల్లు వెంబడి తిరుగు వెలుగులు చక్రాలు, చక్రాలకును వైరి చారు నారి. ఆ సూర్యచంద్రుడిద్దరికీ శత్రువు అయినటువంటి వాడెవరు? రాహువు. వాడు సగం పాము, పాము రూపం. రాహువు కేతు వాడిద్దరూ పాములే, వాడికి తల లేదు, ఒకడికి మొండెం లేదు. అదే చారు నారి, ఆ పామే నారైంది అక్కడ. నారి వెంబ నారి బట్టుక తిరుగు నాగరకుడు గరి, ఆయన బాణం పట్టుకున్నాడు. ఆ బాణానికి రెక్కలు ఉంటాయి, రెక్కల బాణం అయితే తొందరగా పెడుతుంది, రెక్కలున్న పక్షిలాగే. ఆ రెక్క ఎవరు అంటే గరుత్మంతుడు. ఇక్కడేమంటున్నాడు, నారి బట్టుక తిరుగు నాగరకుడు గరి, ఎప్పుడూ పాము నోట్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది గ్రద్ద, ఎందుకంటే దానికి అది ఆహారం. గరుత్మంతుడు అంటే అంతే. అలా ఎప్పుడు నారి పామును నోట్లో పెట్టుకుని తిరిగే గరుత్మంతుడే ఈ బాణానికి రెక్క. గరి మీద విహరించు ఘనుడు శరము, ఆ రెక్క గరుత్మంతుడు కాబట్టి ఆ గరుత్మంతుడు విహరించే విష్ణువు శివుడికి బాణం. శరము నాభికనున్న శతవృద్ధి సారథి, ఆ విష్ణుమూర్తి, శరం అంటే విష్ణుమూర్తి, ఆయన నాభి నుంచి పుట్టినటువంటి 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 100000 ఏళ్ళు, ఆయన వయస్సు ఆయనకే తెలియదు. ఎందుకంటే పుట్టినరోజులు కేకులు కోయడాలు ఆయనకు తెలియవు, ఈ లెక్కలు తెలియవు. బ్రహ్మదేవుడు మనందరికంటే ఆయుర్దాయం ఎక్కువ ఉన్నవాడు, అందుకని ఆయనకి ఆయుర్దాయం లెక్క. శరము నాభికనున్న శతవృద్ధు సారథి, 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు వయస్సు కలిగిన శతవృద్ధు ఉన్నాడే పితామహుడు ఆయన, ఆయన శరము నాభికం ఉండే బ్రహ్మదేవుడు. సారథి మాటలు సైంధవములు, సారథి అంటే బ్రహ్మదేవుడు కదా, ఆయన మాటలు వేదాలు, వేదాలే ఇక్కడ గుర్రాలు. ఇదండి తెలుగు కవి పద్య రచన, అద్భుతమైన రచన. ఒక్క మాట రథమధ్యర సర్వసర్వం సహా సముదయంబు రథంబు అనగానే రథమధ్యమునున్నర ఈ విల్లు, విల్లు వెంబడి తిరుగు వెలుగులు చక్రాలు, చక్రాలకును వైరి చారునారి. ఆ చివర వచ్చిన పదం మళ్ళీ రెండో పదం కింద వస్తుంది, ముక్త పద గ్రస్తం అంటారు దీన్ని. అదే పదం తీసుకుని పద్యం రాస్తాడు. ఎంత రాయడం జరిగి, ఇటువంటివి పాఠ్యపుస్తకాల్లో లేవమ్మా, అందరం జాగ్రత్త పడాల్సిన విషయం. పాఠ్యపుస్తకాల్లో హిందూ పురాణాలు లేకపోతే మన పిల్లలు బాగుపడే సమస్య లేదు. ఒక్క రామాయణం తెలియదు, ఒక్క భారతం తెలియదు, భాగవతం తెలియదు, ఏ కథ తెలియదు. పూర్వం ఇవన్నీ ఉన్నాయి, మేము అవన్నీ చదువుకుని బతికాం, ఈవేళ చెప్పగలుగుతున్నాం. ఈ తర్వాత ఇంకా చెప్పేవాళ్ళు ఉంటారంటే నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే ఈ అభ్యాసం ఏది? ఇవాళ ఏదైనా పురాణ కథ పెట్టామంటే శక్లిరజం పేరు మీద పీకి బారేడిందండి మొత్తం. నీ శక్లిరజం పక్కనెట్టుకో, మా రామాయణం, మా భారతం, మా భాగవతం మాకు ఉండాల్సిందే, మేము అవే చదువుకుంటాం, లేకపోతే పిల్లలు చదువు అక్కర్లేదు, మేము ఇంట్లో కూర్చొని పురాణాలు చెప్పుకుంటాం అనగలిగితే అన్ని ప్రభుత్వాల్లోనూ చక్కని మార్పులు వస్తాయి. ప్రజా చైతన్యమే అన్నిటికీ శరణ్యం. నేను ఆ చైతన్యం కోసమే మాట్లాడతాను. పురారి అంటే ఇంత అర్థం ఉంది. ఈ మూడు లోకాలని జయించడానికి శివుడు ఇంత ఎందుకు కష్టపడ్డాడండి? అంధకాసురుణ్ణి చంపడానికి ఇంత కష్టపడలేదు, గజాసురుణ్ణి చంపడానికి ఇంత కష్టపడలేదు, ఏ రాక్షసుడి విషయంలో ఇంత కష్టపడలేదు, ఈ విషయంలో ఎందుకంటే దాంట్లో తత్వం ఉంది. వాళ్ళు రాక్షసులు కాదు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు భవనాలు కాదు, వాళ్ళు లోకాలు కాదు, వాళ్ళు మన మనస్సులో ఉండే మూడు గుణాలు, రజోగుణం, తమోగుణం, సత్వగుణం. వాటిని గెలవడం ఎంత కష్టమంటే, ఇదిగో ఇంత సామగ్రి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఈ ప్రయత్నం మనం చేస్తామా, పక్కవాడెవడైనా చేస్తాడా? మనమే చేయాలి. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి పురారి మురారి ప్రియ, ఇంత పని చేశాడు కాబట్టే విష్ణువుకి ఎవరు బాగా ఇష్టమో తెలుసా? మురారి ప్రియ, శివుడు బాగా ఇష్టం. ఇవాళ అనేక రకాల కలహాలు హిందూ మతం మధ్యలో కూడా పెట్టేస్తున్న వాళ్ళు తయారయ్యారు. నేను మావిడు కుదురు అనగానే వెంటనే ఎందుకు ఒప్పుకుంటానంటే, శివాలయం కృష్ణాలయం పక్క పక్కన ఉన్నాయి, నాకు ఆనందంగా ఉంది, అందుకే వస్తాను. నేను కోరుకునే వాతావరణమే ఇది.
ఇందులో పైగా ఇద్దరికీ సమానంగా ఆంజనేయ స్వామి ఓ కాలటు ఓ కాలుటు వేసేసి నేను శివస్వరూపుణ్ణి విష్ణు భక్తుణ్ణి నేను ఇంత నిలువెత్తు విగ్రహం చాటి చెబుతున్నాడు మనకి. శివకేశవులు ఇద్దరూ సమానమనడం కంటే హిందూ మతం ఇంకెక్కడైనా ఉందా? ఆ శివకేశవుల మధ్యలోనే సమానత్వం సాధించలేకపోతే లోకమంతా సమానత్వం ఎక్కడ సాధిస్తామండి? మనం కొలిచే దేవుళ్ళు అందరూ సమానమే అని మనం నమ్మలేకపోతే నేను పూజించే దేవుడే ఎక్కువ అంటే నీ అహంకారం ఇది. ఇక్కడ నీ అహంకారం పట్టుకెళ్ళి నీ దేవుడికి పెట్టు, ఆయనకేం లేదని. ఆయనకేం లేదు. దీనికి మళ్ళీ చిహ్నాలు, నామాలు లెక్క పెట్టేవాళ్ళు ఒకళ్ళు, పంచెలు లెక్క పెట్టేవాళ్ళు ఒకళ్ళు, చేతిలో పట్టుకున్న దండాలు లెక్క పెట్టేవాళ్ళు ఇవన్నీ. వీటన్నిటిని బట్టి ఎప్పుడూ మతం ఉండదండి, వీటన్నిటిని బట్టి ధర్మం ఉండదు. నువ్వు ఏకదండం పెట్టినా, త్రిదండం పెట్టినా, 1000 దండాలు పెట్టినా, అసలు దండం పెట్టేవా లేదా దేవుడికి అనేదే లెక్క. ఈ భేదాలు హిందూ మతంలో పోతే తప్ప మనం బాగుపడవండి. ఈ రకమైన శిశు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందుకే మురారి ప్రియా అన్నాడు నన్నయ్య గారు, విష్ణువుకి నీకంటే ఇష్టమైన వాళ్ళు ఏడయ్యా అన్నాడు. విష్ణువు ఎప్పుడు శివధ్యానం చేస్తాడు, శివుడు ఎప్పుడు విష్ణు ధ్యానం చేస్తాడు. ఆయనే చెప్పాడు స్వయంగా, నేను శ్రీరామ రామ రామేతి అని అంటూ ఉంటానని. అంచేతనే శివకేశవ భేదాన్ని మనం తోసిబారేయవలసిన అవసరం ఉంది. మురారి ప్రియ చంద్రధారి, శివుడు నెత్తి మీద చంద్రవంక ఉంటుంది. ఎందుకుంటుంది? ఖగోళ శాస్త్రం ప్రకారం ఆకాశాన్ని చూస్తే శివుడు ఆర్ద్రా నక్షత్రం, శివుడికి ప్రతినిధి ఆర్ద్రా నక్షత్రం, చంద్రుడు సరేసరి. ఆర్ద్రా నక్షత్రం ఉదయించినప్పుడు చంద్రుడు పైన ఉంటాడు. రాత్రిపూట 7-8 గంటల ప్రాంతంలో చూస్తే ఆర్ద్రా నక్షత్రానికి పైన ఉంటాడు. కాబట్టే శివుడు చంద్రశేఖరుడు, శిరస్సు మీద చంద్రుడిని ధరించాడు. మీరు తెల్లారకట్ట చూస్తే అదే చంద్రుడు కిందకు వస్తాడు, ఈ ఆర్ద్రా నక్షత్రం పైకెడుతుంది. అప్పుడు శివుడికి వాహనం కింద అవుతాడు. వృషభ రాశి కూడా అంతే, ఒక సమయంలో పైన ఉంటుంది, రెండో సమయంలో కింద ఉంటుంది. అందుకే వృషభ వాహనుడు అంటారు విష్ణువుని, వృషభ కేతనుడు అని కూడా అంటారు. పైన ఉంటే జెండా, కింద ఉంటే వాహనం. ఇదొక భావన. అందుకే మనం శివుడు ఉత్సవాలు జరిపితే జెండా ఎగరేసి ఎద్దు బొమ్మ వేస్తాం, విష్ణు ఉత్సవాలు జరిగితే జెండా ఎగరేసి గరుత్మంతుడు బొమ్మ వేస్తాం. ఇందులో ఎక్కడైనా తేడా ఉందా? ఆరాధన లోతుల్లోకి వెళ్ళి రహస్యం తెలుసుకుంటే తెలుస్తుంది. శివుడు నెత్తి మీద చంద్రుడు ఎందుకుంటాడు అంటే మానవ శరీరంలో ఉండే రహస్యం కూడా అదే. మన నెత్తి మీద కూడా చంద్రుడు ఉన్నాడు, మనకి తెలియలేదు, మనం తెలుసుకోము. సరిగ్గా ఈ బ్రహ్మరంధ్రం ఉండే ప్రాంతంలో చంద్రకళ ఉంటుంది. శివుడికి అది ఉందని తెలుసు, మనకు అది ఉందని తెలియదు. మనం చంద్రకళ అంటే మొన్న నాకు బజార్లో కనపడిన అమ్మాయేనా అని అడుగుతాం మనం. అంతకు మించిన చంద్రకళ మనకేం తెలియదు. ఇక్కడ అందరికీ ఉంటుందండి, మూడో కన్ను కూడా అందరికీ ఉంటుందండి. శివుడు సొంతమేం కాదు, అక్కడ రిజిస్ట్రేషన్ ఏం చేయలేదు ఆయనకి ఎవరు. మనకే ఉంది, భూమధ్యంలో ఉంటుంది ఆజ్ఞాచక్రం, అందరికీ ఉంది. మనకు తెరుచుకోలేదు, ఆయనకు తెరుచుకుంది, అంతే తేడా. బోల్డ్ నగలు నీ దగ్గర ఉన్నా సరే నువ్వు పెట్టుకోకుండా సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టాక అవి ఉన్నా ఒకటే, ఓడిపోయినా ఒకటే. అప్పుడప్పుడైనా పెట్టుకోవాలా వద్దా? లేని దానికి ఎందుకు ఇవి ఉన్నాయి? ఉన్నాయి, ఉంటాయి, పోతాయి. ఓ పండగో పాపమో ఏదో పెట్టుకోవాలా? పెట్టుకుంటే పోతాయేమో, పెట్టుకున్నా మనం పోతాం, పెట్టుకోకపోయినా పోతాం. పోయేలాగా పెట్టేసుకోవడం మంచిది. ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించాలి, కానీ పెట్టుకుంటే పోతాయేమో, ముట్టుకుంటే పోతాయేమో అంటే అన్నీ అంతే. ఇంకా ఇలా పిసిన కొట్టు బతుకు బతకడమే. ఇక్కడ కొంతమంది చూడండి, అట్టిపళ్ళు పట్టుకొచ్చారనుకో ఇంట్లోకి, అక్కడ ఉంటాయా? ముందు కొంచెం కుళ్ళుపోయి ఉంటుంది, అది తింటాడు. కుళ్ళు బతుకంటే ఇదే. అది వదిలేరు కదా, శుభ్రంగా ఉన్న తిను. ఇది రేపటికి పాడైపోతుందేమో అని తింటాడు. పాడైందే తిన్నాడు, రేపటికి ఇంకోటి పాడవుతుంది, మళ్ళీ అది తింటాడు. వీడు బతుకంతా పాడవుతూనే ఉంటుంది ఇలాగా. సింపుల్ ఎగ్జాంపుల్. తెలివైన వాడు ఏం చేస్తాడు? నీ గుళ్ళు బతుకు నీదైన వాడు శుభ్రంగా నవనవలాడు అట్టిపడి తీసుకుని తినేస్తాడు. గొడవలేదు వాడు, మన్నాడు పోయినా పర్వాలేదు, వాడికి దక్కేది ఎదురు దక్కింది. ఇది పోతుందేమో, ఇది పోతుందేమో, ఆ పోయేలోగా ఎవరికైనా ఇచ్చేరాదా? శుభ్రంగా ఉన్న తినరాదా? ఇంకా తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు, కుళ్ళిపోయిందని బయట పారాయకండి, దేవుడి నైవేద్యానికి పనికి వస్తుందంటాడు. దేవుడెంత అమాయకుడో. మొత్తం అది ఏంటి, వస్తువు మనకి ఏదో రకంగా ఉపయోగపడాలి, అంత అవసరమా అమ్మా? మీరు నిజంగా కుళ్ళిన అరటిపండు ఎవరికైనా సగం బాగుందంటే ఏవచ్చు, లేదా బయట పారేస్తే కుక్కలు నక్కలు తింటాయండి, పెద్ద సమస్య కాదు. అది తడి చెత్త కింద పారేస్తే తింటారు, ఇబ్బంది లేదు. అవి తినే జీవులు ఉన్నాయి, అవి అరుగుతాయి. కుక్కలు దుమ్ములో పడిపోయిన రొట్టె ముక్క తింటాయి, దానికి అరుగుతుంది. ఆ దుమ్ములో పడిన రొట్టి మనం తినలేం కదా, మనకు అరగదు, దానికి అరుగుతుంది. భగవంతుడు దానికి శక్తి ఎందుకు ఇచ్చాడు? కుక్కగవుడు వెండిపల్లెల్లో అన్నం పెట్టడు, పెంటకొప్ప మీద రొట్టె ముక్కే తినాలి, దాన్ని బతుకది. అందుకని దానికి ఆ శక్తి ఇచ్చాడు. మనకెందుకు ఇవ్వలేదు? మనం వెండిపల్లెల్లో పెడితేనే మొత్తం 100 కోట్లు సంపాదిస్తున్నాం, పెంటకొప్ప మీద కూడా తినపోతే పెంటకొప్పలు కూడా ఉండవు దేశంలో, అవి కూడా ఆక్రమిస్తాం.
ఇక వెండి పళ్ళెంలో శుభ్రమైన అన్నం అయితే తప్ప నీకు అరగదంటేనే వందల కోట్లు దోచుకుని సంపాదిస్తున్నావు. అక్కడ పెంట కుప్పల మీద తిండి కూడా నీకు అరుగుతుంది అన్న ఒక పెంట కుప్పలు కూడా లోకంలో ఉండవు. ఇంకా మనిషి తెలుగు తెలుసును కాబట్టి వీడికి అరగకుండా చేశాడు దేవుడు. వజ్రాలు సంపాదిస్తాడు అక్కడ, మరమరాలు తిన్నా అరగవండి వాడి కర్మ. మరమరాలు కొనుక్కుంది కూడా ఒకడికి డబ్బులు ఉండవాడు, వాడికి వజ్రాలు తిన్నా అరిగిపోతాయి, వాడు అదృష్టం, వాడికి లేదు తిండి. ఇప్పుడు సమాజం బాగుండాలంటే ఏం చేయాలి? ఈ ఉన్నవాడు లేని వాడికి ఇవ్వాలి. అదే సమాజం, అదే సమాజం, అదే సమాజం. నాకుంది వాడికి లేదు. దానానికి ఇంతకంటే అర్హత ఏమిటండి? కులము మతము ప్రాంతం దేంతో సంబంధం లేదు. దానం అంటే నాకుంది నీకు లేదు ఇచ్చేస్తున్నాను తీసుకో. అలా అయితే మనకు హాయిగా అరుగుతుంది అంతా అంతే. అంచేతను వీటిని జయించడం అంత కష్టం కాబట్టి చంద్రధారి ఇప్పుడు గమనించండి. ఇక్కడ ఆకాశంలో చంద్రుడు ఉంటాడే పైన శివుడిని ఎత్తి మీద, అలాగే ఇక్కడ మన శిరస్సు మీద కూడా చంద్రకళ ఉంటుంది. చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోఘ సంధాయి. ఆ చంద్రకళ మన శరీరంలో పైన ఉంది కదా, శివుడి శిరస్సు మీద కూడా కనబడుతోంది కదా. ఎప్పుడు చంద్రకళ అంటే అమృతాన్ని స్రవిస్తూ ఉంటుంది. సరిగ్గా బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి సహస్రార పద్మంలో ఉన్న చంద్రకళ అమృతం స్రవిస్తుంది. ఇప్పుడు కూడా స్రవిస్తుంది. గంటకో రెండు గంటలకో మూడు గంటలకో ఒక్క బొట్టు పడుతుంది. ఏమవుతుందో తెలుసా? ఆ బొట్టు, ఆ చంద్రకళలో ఉండే అమృతం కొండనాలుక ద్వారా స్రవిస్తుంది. మనకు కొండనాలుక ఉంటుంది లోపల, పైన లోపల ఇలా అంటే తగులుతూ ఉంటుంది. ఆ కొండనాలుక ద్వారా స్రవిస్తుంది. ఆ కొండనాలుక ద్వారా స్రవించిన అమృతం ఉంది, 24 గంటల్లో 2-3 బొట్లు పడచ్చు. అంతకంటే పడదు, అది చాలా సారప్రాయమైంది. అది ఏమవుతుందో తెలిసే ఇప్పుడు తిన్నగా లోపలికి వెళ్ళిపోయి గొట్టం నుంచి ఇక్కడ పడుతుంది జఠరాగ్ని. ఇదో పెద్ద పనం, దోశలేసే పనం, కాలిపోయింది చుయ్యమంది. దాన్ని ఆపి నాలుక మీదకి రప్పించి దాన్ని గనక మింగగలిగితే వాడికి 20 రోజులైనా ఆకలి ఇదు అమృతం బొట్టు అంటే అర్థం. అందుకే అమృతం సేవిస్తే ఆకలి ఉండదు అంటే అర్థం. అది పక్కా నిజం, అది అబద్ధం కల్పన కాదు. కొండ నాలుక మించి స్రవించేటువంటి అమృతాన్ని నాలికని మడత పెట్టి ఆపాలి. నేను చెప్పాను కదా, నాలికను సాగదీసి లోపల గంటేకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది వెంటనే. అదంతా యోగశాస్త్ర ప్రక్రియ, దానికి లంబినీ యోగం అంటారు. అదో పెద్ద యోగం, అది యోగశాస్త్రం. అది గురువు అధీనంలో ఉండి జాగ్రత్తగా చెప్పినట్టు చేసుకోవాలి. అంతకంటే కూడా గొప్ప సాధన ఏమిటంటే నిరంతరం ఎవరైతే భగవంతుడు నామాన్ని నమో శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమఃని మనస్సులో జపిస్తూ ఉంటారో వారికి ఆ భగవత్ కటాక్షం చేతనే ఆ అమృతం ఖచ్చితంగా హృదయంలో ప్రవేశిస్తుంది, హాయిగా ఉంటారు. దానికి సులభమైన ఉపాయం ఇది. ఈ నారికిని అలా పొడుగు సాగదీసి అనవసరంగా బ్లేడెట్టు కోసుకోక్కర్లేదు. ఇది భౌతిక ప్రక్రియ, అది నేను చెప్పింది నైతిక ప్రక్రియ. తంత్రంలో ఎప్పుడు తంత్ర విధానం ఉంటాయి అమ్మవారి ఉపాసనలో, ఈ భౌతిక ప్రక్రియలు చేస్తారు వాళ్ళు. దెబ్బతింటారు ఒక్కోసారి, అవయవాలు దెబ్బతింటాయి, జరిగేది జరగదు దెబ్బతింటాయి. అదే నైతిక ప్రక్రియ ఉందే మనసులో చేసే స్మరణ, అది ఏమి హాని చేయదు. చేస్తే మేలు చేస్తుంది, లేకపోతే లేదు. ఆ సులభమైన సాధన చేయొచ్చు. అలా చేస్తే మనకు కూడా అమృతం కిందికి స్రవిస్తుంది. అప్పుడు మనకు ఆకలి దప్పికలు ఉండవు. అంతేకాదు అన్నీ సమానంగా కనపడతాయి. ఇదంతా మిథ్యాన అర్థమైపోతుంది. బృందారక ఆనంద సందోహ సంధాయి. బృందారకులు అంటే దేవతలు. బృందారకులు సైతం ఆనందం కలిగించేవాడు శివుడు. ఎందుకని? క్షీరసాగర మధురంలో విషం వస్తే ప్రార్థించింది ఆయన్నే, మరి ఆనందం కలిగించాడు కదా. అంతే దేవతలందరికీ ఆనందం కలిగించావయ్యా, ఇప్పుడు నీ దర్శనంతో నాకు కూడా ఆనందం కలిగించావు. సందోహ సంధాయి పుణ్యస్వరూప. మన పుణ్యాలన్నిటికీ ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడు కాబట్టి పుణ్యస్వరూప. విరూపాక్ష, విరూపమైన అక్షములు కలిగిన వాడు. మనకి రెండు కళ్ళు ఇలా సమానంగా ఉంటాయి. ఎవరికైనా ఓ కన్ను పైకి ఓ కిన్న కిందికి ఉందనుకో వంకర కళ్ళవాడు అంటాం వెంటనే. మనం ఓ కన్ను మెల్లకన్ను అనుకో మెల్లకన్ను అంటాం వెంటనే. శివుడు మనకి రెండు కళ్ళు సమానంగా ఉంటాయి. శివుడికి ఎలా ఉంటాయంటే రెండు కళ్ళు ఇలా ఉండగా ఈ రెండు భూమధ్యంలో కనుబొమ్మల మధ్యలో ఇంకో కన్ను ఉంటుంది. అంచేది విరూపాక్ష. హంపీలో స్వామి పేరు విరూపాక్షుడు. విరూపమైన అక్షములు అంటే ఇలా వరుసగా లేకుండా ఇలా త్రిభుజాకారంలో ఉంటాయి ఆయన కళ్ళు. ఎందుకు ఉంటాయి? ఆయనకు ఉన్నట్టే మనకు కూడా ఇక్కడ భూమధ్యంలో మూడో కన్ను ఉంది. ఆ మూడో కన్ను మనకి తెరుచుకోలేదు. ఆ మూడో కన్ను నిలువుగా ఉంటుంది, అడ్డంగా ఉండదు. ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉంటాయి. అడ్డంగమైన కళ్ళతో చూడబట్టే ప్రపంచం మొత్తం అడ్డగోలుగా కనబడుతుంది మనకి. ఈ వ్యవహారాలన్నీ ఇక్కడ అడ్డమే. అడ్డం అనే మాట ఎప్పుడు వాడతారో గమనించండి. అడ్డంగా వచ్చావు, అడ్డంగా మాట్లాడతావు, అన్నిటికీ అడ్డమవుతావు, వ్యతిరేక అర్థంలో వాడతారు. నిలువు ఎప్పుడు వాడతారండి? నిలబడ్డాడు మనిషే, నిలబెడతాడో, నిలబడాలి, కాపురం నిలబెట్టాడమ్మా, ఉద్యోగం నిలబెట్టాడమ్మా అన్నప్పుడు కాపురం పడగొట్టాడమ్మా అనరు. నిలబడ్డం అనే దాన్ని అనుకూల అర్థంలో వాడుతున్నాం, అడ్డం అనే దాన్ని వ్యతిరేక అర్థంలో వాడుతున్నాం. మనకి అడ్డకళ్ళే ఉన్నాయి దురదృష్టవశాత్తు, నిలువు కన్ను తెరుచుకోలే. అందుకే మన జీవితాలు అడ్డగోలుగానే ఉన్నాయి.
ఆ నిలువుగను తెలుసుకుంటే జ్ఞానం వచ్చినట్టు లెక్క. అప్పుడు ఈ ప్రపంచం అంతా ఒక కలలా కనపడుతుంది. శివుడు మొత్తం దీన్ని కలలా చూస్తాడు. అందుకే ప్రపంచంలో ఏం జరిగినా శివుడు పట్టించుకోడు, విష్ణువు పట్టించుకుంటాడు. ఆ ఇద్దరు రూపాల్లో తేడా. ఆయన పని కాదు అది. శివుడు లయకారుడు. ఆయన పని ఎప్పుడు మొత్తం కంపెనీ మూసేటప్పుడు వస్తాడు ఆయన. విష్ణువు పని అది కాదండి, పెద్ద బాధ్యత, పెద్ద బాధ్యత. లోకాలని కాపాడాలి అంటే ధర్మాన్ని నిలబెట్టాలి, అధర్మాన్ని సంహరించాలి. కాబట్టి 10 అవతారాలైనా 100 అవతారాలైనా విష్ణుమూర్తి ఎత్తుతాడు, కానీ శివుడు ఎత్తడు. ఎత్తడు అంటే ఎత్తలేడు అని కాదు, ఆయనకు అవసరం లేదు. అది ఆ పని వేరే వాళ్ళకి అప్పగించారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా ఉన్నారు, ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోవట్లేదు. మనం కూడా ఉద్యోగాలు చేసినా ఇంట్లో ఉన్నా అలాగే ఉండాలి జాగ్రత్తగా. అన్నింటికీ మొగుడు మీద పెత్తనం చేయడము తప్పే, అన్నింటికీ ఆడదాని మీద పెత్తనం చేయడము తప్పే. ఆడవాళ్ల పనులు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చేయాలి. ఏ చీర కట్టుకోవాలో ఆవిడ నిర్ణయించుకోవాలి. ఈయన వెళ్ళి సెలక్షన్లు చేయొద్ది, ఇక్కడ పని లేకుండా ఆవిడ నిర్ణయించుకుంటుంది. అలా ఈయన విషయంలోనైనా అంతే. ఒకడు ఏదైనా చెప్పకుండా ఒక పని చేసి ఎవరికైనా 400 దానం ఇచ్చినట్టుగా తెలిసిందనుకో, తర్వాత ఎవరన్నా వచ్చి మీ ఆయన నీకు తెలియకుండా చాలా సొమ్ము ఇచ్చేస్తున్నాడు అంటే మంచిదే కదా కుటుంబానికి అని చెప్పాలమ్మా, నమస్కారం పెట్టుకోరుతుంది. అంతే మొదటి నుంచి అలా దుబారా చేయబట్టే అయిపోతుంది, ఇక్కడ అనకూడదు. ఇక్కడ పైగా ఈ మాట మనకు తెలిస్తే తెలవచ్చు, మనం అడిగితే అడవచ్చు. పక్క ఆవిడ ఎవరండి మన దగ్గర అనడానికి? ఆవిడ నోరు మూయించాలి ముందు. నా మొగుడిని అడగడానికి నువ్వెవత్తవి, నీకేమి సంబంధం, ఇస్తే అది మూయించాలి. మేము 100 ఇచ్చుకుంటాం నీకెందుకు అన్నామనుకో, ఇక చెప్పదు. అక్కడికేదో మన మీద సానుభూతి ఒరిగిపోయినట్టు మనకేదో చెప్పడం. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో తగాద పెట్టడం తప్పితే ఏం లేదు. ఇక్కడ ఎవరి పనులు వారుకున్నా, ఎవరి దాన ధర్మాలు వారుకుంటా, ఎవరి అభిరుచులు వారుకుంటా, అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, పెత్తనం చేయాల్సిన పనేం లేదు. ఇక్కడ అంచేత ఈ నిలువుకను జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, మొత్తం అంతా ఒక కళగా చూస్తారు. శివుడు విష్ణువు పనిలో ఎప్పుడూ జోక్యం చేసుకోడు. ఆయన రాముడిగా పుట్టినా కృష్ణుడిగా పుట్టినా ఎలా పుట్టినా శివుడు మళ్ళీ సాయం కోసం రాయడు. ఆయన పని ఏదో ఆయన చేస్తాడు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి ఆఫీసులో అయినా అంతే. కొంతమంది యజమాన్ని మెప్పించడం కోసం పక్కవాడి పని కూడా వీడే చేసేసి, వాడు అసలు చేయడండి నేనే చేస్తున్నా అంటాడు, గొడవలు అయిపోతారు అయిపోతున్నా. వాడు అనుమతి తీసుకునే చేయాలి, నువ్వు అనవసరంగా చేయొద్దు. జోలిమాలిన పనికి పోరాదు అని లెక్క అంతే. ఇక్కడ గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, ఎవరి పని వారు చేయాలి. విరూపాక్ష అంటే ఈ జ్ఞానం ఉంటే అలా చేస్తాం మనం, లేకపోతే చేయం. ఇప్పుడు ఈ మూడో కన్ను తెలుసుకోవడానికి చేయాల్సిన సాధన ఏమిటో తెలుసా? మొట్టమొదటి సాధన, అందరము ఈ భూమధ్యంలో బొట్టు పెట్టాలి. ఖచ్చితంగా కుంకం బొట్టో తిలకం బొట్టో పెడితే ఆ మూడో కన్ను తెరుచుకోవాలి, అందుకోసం సాధన చేయాలనే విషయం తెలుస్తుంది. హిందువు అన్న ప్రతివాడు, హిందువే కాదు ఏ మతస్థుడైనా సరే, నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉంటే, ఈ మూడో కన్ను జ్ఞాననేత్రం అనే నమ్మకం ఉంటే బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా. బొట్టు లేని మొహం చూడలేమంటారు, అందుకే చూడొద్దని కాదు. ముందు పిల్లలకి అది అలవాటు చేయలేదు. బళ్ళోకి వెళ్ళే పిల్లలకి ముందు బొట్టు పెట్టుకున్నావా అని అడగాలమ్మా. ఇవాళ మీరు పట్టణాల్లో అక్కడ చూడండి, విద్యాలయాల ప్రకటనలు ఉంటాయి, ర్యాంకులు సాధించారు అమ్మాయిలు అబ్బాయిలను వేస్తారు కదా, ఒక్కళ్ళ మొహాన బొట్టు ఉండదు, అన్ని బోసి మొహాలే. ఆ ర్యాంకులు వేసిన వాళ్ళని అడగాలి మనం, మీ బొట్టు ఎందుకు పెట్టట్లేదండి? ఇప్పుడు అమ్మాయిలు పెట్టుకోవట్లేదు కదా, అన్నది పెట్టించాలంటే మీరు విద్యాలయం నడుపుతున్నారు కదా. ముందు ఆ ప్రకటనలు వచ్చే వాళ్ళ బొమ్మల మొహాన్ని బొట్టు ఉంటే అమ్మాయిల మొహాన్ని బొట్టు. ఈ బొట్టు లేని మొహాలు మహా ర్యాంకులు సంపాదించేసరికి ఏమవుతుంది? బొట్టు లేకపోతేనే ర్యాంక్ వస్తుందేమో అనే భావన వస్తుందమ్మా. బొట్టునంత మాత్రాన వస్తుందని కాదు, నా మాట అపార్థం చేసుకోకండి. బొట్టు ర్యాంకుకి సంబంధించింది కాదు, జ్ఞానానికి సంబంధించింది. కానీ ఆ చిన్న ఉండాలా వద్దా? అది ఇవాడ పెట్టుకుందుకు మొహమాట పడుతున్నారండి. మగపిల్లలు కాదమ్మా, ఆడపిల్లలు కూడా. అంత అంత అవమానం ఎందుకండి? అన్ని మతాల వారు వారి చిహ్నాలను బహిరంగంగా ధరిస్తుంటే హిందువులకు ఎందుకు ఆత్మాభిమానం ఉండదండి? మన చిహ్నాలు మనం బహిరంగంగా ధరించాలి. మనం హిందువులం, వస్త్రధారణ హిందువులాగే ఉంటుంది, బొట్టు పెట్టుకోవడం హిందువులాగే ఉంటుంది, మన జీవన విధానం అంతా హిందువుగానే ఉంటుంది. హిందువుగా పుట్టాం, హిందువుగా మరణిస్తాం, అంతే లెక్క. భౌతిక చిహ్నాలు కూడా మనం ధరించాలి, పెద్దవాళ్ళు ధరించాలి, పిల్లల్ని ఒత్తిడి చెయ్యాలి. అన్నిటి దగ్గర ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అన్న వాళ్ళ నాశనం అయిపోతున్నారు. ఇక్కడ ఒక్క బొట్టు ఎంత పని చేస్తుందో మీకు ఇప్పుడు చెబుతా. రోజు అద్దం దగ్గర నిలబడినప్పుడు బొట్టు పెట్టుకుని తిన్నగా ఉందా లేదా, సరిగ్గా ఉంది, దీనికోసం కాదమ్మా, ఇది ఆజ్ఞాచక్రం కదా. ఆజ్ఞాచక్రాంతరాళ స్థారుద్రగ్రంథి విభేదిని, ఆ ఆజ్ఞాచక్రం చేరుకోవడానికి నేనేమి సాధన చేశా? నిన్నయింది, మొన్న అయింది, జీవితంలో 30 ఏళ్ళయ్యాయి, 40 ఏళ్ళయ్యాయి, 50 ఏళ్ళయ్యాయి, రోజూ బొట్టు పెట్టుకుంటున్నా, ఏం చేసా? బొట్టెట్టుకోవడమేనా?
ఈ ఆలోచన 60 ఏళ్లకైనా రావాలి. ఆ సాధన చెయ్యాలి, అది యోగ మార్గంలో చేసే సాధన. ఇంట్లో కూర్చుని ధ్యానం చేయాలి, నామస్మరణ చేయాలి, అది ధ్యానంగా మారుతుంది, ఆ ధ్యానం తపస్సుగా మారుతుంది. అప్పుడు ఆ మూడో కన్ను కనుక తెరుచుకుంటుంది. ఎలా తెరుచుకుంటుంది తెలుసా? కొన్ని ధ్యాన ప్రక్రియల్లో చెబుతారండి, యోగశాస్త్రంలో కూడా ఉంది అది. నామస్మరణ చేస్తూ మనం ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని కనుబొమ్మల మధ్యలో దృష్టి పెట్టచ్చు, చూపు లోపల నుంచి లోచూపు. దాన్ని ఏమంటారంటే సంప్రేక్ష నాసికాగ్రం స్వం అని భగవద్గీతలో అంటారు. నాసికాగ్రం అంటే చాలామంది ఈ ముక్కు కొస అనుకుంటారు. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో పరమహంస యోగానంద గురువు అయినటువంటి మహానుభావుడు యుక్తేశ్వరి గిరి, నాసికాగ్రం అంటే ముక్కు కొస కాదు, అమాయకంగా చేయకండి, ముక్కు కొసను చూస్తూ కూర్చుంటే మెల్లకన్ను వస్తుందని చెప్పాడు ఆయన. కళ్ళు వంకరగా ఉండాలి, చూస్తూ కూర్చుంటే మెల్లకన్ను వస్తున్నాడు. నాసికాగ్రం, అగ్రం అనే మాటకు సంస్కృతంలో ముందు వెనక అని కూడా అర్థం ఉందండి. అగ్రతాంబూలం అంటారు, ముందిచ్చే తాంబూలం అది, అంతేనా? అగ్రజుడు అంటారు, ముందు పుట్టినవాడు అని అర్థం. ఏదో ఈ వేదికకి వేదికాగ్రము అంటారు, అది చివర అని అర్థం. ముందు చివర రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ నాసికాగ్రం అంటే ముక్కు మొదలయ్యే చోటు, ముగిసే చోటు కాదు. ముక్కు ఎక్కడ మొదలవుతుంది? ఇక్కడ భ్రూమధ్యంలో. భ్రూమధ్యంలో బాగా రొంపబట్టినప్పుడు మీరు గమనించండి, ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుందమ్మా. ఎందుకంటే ఎగబీల్చడం ద్వారా నొప్పి వచ్చేస్తుంది, దానికి అక్కడ ఉంది కనెక్షన్, ఇక్కడ ఉంది ఇక్కడ. అంటే ఆ నాసికాగ్రం అంటే ఈ భూమధ్య ప్రదేశం. సంప్రేక్ష నాసికాగ్రం సుమ, కళ్ళు మూసుకుని అలా మనస్సులో శివనామాన్ని జపిస్తూ పెదవులు కదలకుండా ఆ లోపల చూపు కనుక భూమధ్యంలో పెడితే అక్కడ ఎర్రటి కాంతి 2 ఏళ్లకు కాదు, 2 ఏళ్లకు కాదు, 10 ఏళ్లకైనా కనబడుతుంది. అది మూడో కన్ను తెరుచుకోవడం. ఈ సాధన చేయాలంటే ముందు బొట్టు ఉండాలి. దాని తర్వాత బొట్టునంతలో ఏమైపోదు, సాధన చేస్తేనే ఉంటుంది, అంత బొట్టే మిగులుతుంది. అక్కడి నుంచి ఈ బొట్టు గొప్ప, ఆ బొట్టు గొప్ప అని మళ్ళీ గొడవలు వస్తాయి. ఇక్కడ నువ్వు ఎన్ని బొట్లు పెట్టినా ఉపయోగం లేదు ఇక్కడ సాధన చేయనప్పుడు. కానీ సాధన చేయాలంటే ఏదో ఒక బొట్టు పెట్టాలా వద్దా? ప్రాథమిక నియమం లేకుండా ఎలా కుదురుతుందండి? నియమ నిష్టలు అంటారు, ఒక్క మాట గమనించండి. నియమం లేకపోతే నిష్ట కుదరదు. నిష్ట కుదరాలంటే నియమం ఉండాలి. దేవుడు పూజ చేయాలంటే బాబు స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టుకోవాలి, ఓ చోట కూర్చోవాలంటే ఆ స్నానం చేస్తే ఏముందండి, మనస్సు ముఖ్యంగానే. ఉతికిన బట్టలు ఎందుకండి? మనస్సు ముఖ్యంగా. అబ్బా మరి లంచం తీసుకోవాల్సి వస్తే అక్కడ మనస్సు ముఖ్యం కాదు, మనసు నోట్లే ముఖ్యం. ఇక్కడ బద్ధకస్తులు అంటారు వీళ్ళు, బద్ధకస్తులు. స్నానం చేయడు, నిన్న తొడిగిన బట్టలే తొడుక్కుంటాడు, మంచం మీద పడుకుని ధ్యానం చేస్తాడు. వీడికి జన్మకి ఏ ధ్యానమో కుదరదు, నీకు నిద్ర వస్తుంది అంతే. కూర్చోమన్న చోట కూర్చో, ఎందుకు చెప్పారు? ఓ చోట కూర్చోవద్దా, ప్రశాంతంగా ఉండొద్దా, ఒక అరగంట అయినా చేయిద్దా, మొత్తం మానేసి ఏదో చేస్తామంటే కాలక్షేపం ఎప్పటికి రాదు అది. ఈ సాధన ఎప్పుడు నియమం ఉండాలి, నియమం ఉంటే నిష్ట ఉంటుంది, నియమ నిష్టలు అంటారు అందుకని. కానీ ఒట్టి నియమాలను పట్టుకుని వేళ్లాడకూడదు, నిష్ట కుదురుతుందో లేదో చూసుకోవాలి. లేకపోతే ఈ నియమాలు బంకలా పట్టుకుంటాయి. అక్కడి నుంచి పొరపాటు కాలు నొప్పిట్టింది అనుకో, పద్మాసనం వేసేయండి, కొంచెం కాలు నొప్పిట్టింది అనుకో, తీసుకోవచ్చు. మధ్యలో తీస్తే దేవుడు కోపం వస్తుంది, పిచ్చి నమ్మకం అంటే ఇదే. దేవుడిని కాళ్ళు చూస్తూ కూర్చోలేదు ఇక్కడ, నువ్వు తీసావా వేసావా అని. ఇందుకని ఎప్పుడైతే తీసుకో, మళ్ళీ పెట్టుకో, కాసేపు కాళ్ళు చాపుకో, మళ్ళీ పెట్టుకో, కొంపలు అంటుకుపో, మధ్యలో తీయకూడదు, 24 గంటలు అలాగే కూర్చోవాలి, చచ్చిపోతాడు, సేవ అయిపోతాడు. ఆ నియమాన్ని అంత బంకలా పట్టుకోవద్దండి, కానీ నియమం ఉండాలి. ఇదే నియమానికి నిష్టకి తేడా, నియమం ఉంటేనే నిష్ట. అందుకని అటువంటి సాధన చేస్తే అప్పుడు మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాజి పుణ్యస్వరూప విరూపాక్ష, ఆయనకి తెలుసుకున్న మూడో కన్ను మనకు కూడా తెలుసుకుంటుంది. శివుళ్ళగే మనం కూడా ఈ ప్రపంచాన్ని మొత్తం కలగా మెచ్చగా చూడగలుగుతాం. దక్షాధ్వరధ్వంసక, ప్రపంచం మొత్తం కలగా భావించిన వాడు ఎలా వ్యవహరిస్తాడయ్యా? ఆయన సొంత మావగారు యజ్ఞం చేసినా సరే అందులో జరగవలసిన విధానం విధి విధానం జరగకపోవడం వల్ల శివుడు ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఎందుకు? తనని పిలవనందుకు కాదు. శివుడికి అహంకారం లేదు, విష్ణువుకి అహంకారం లేదు, ఉండదు. వారు ఒకవేళ అహంకారంతో ప్రవర్తించారని మనకు అనిపించినా దాని లోపల ఏదో ఉంటుంది, అది చూడాలి. శివుడు దక్ష యజ్ఞాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు, ఎప్పుడు ధ్వంసం చేశాడు? దక్షాధ్వరధ్వంసక అని అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు కదా, అధ్వరం అంటే యాగం కదా, అందుకే ఆధ్వర్యవంలో అని వాడాలన్నమాట. ఆధ్వర్యంలో కాదు, ఆ యావత్తు తర్వాత కూడా ఇంకో వకారం పెట్టాలి, అధ్వర్యువు ఆధ్వర్యవం. దక్షుని యజ్ఞాన నాశనం ఎప్పుడు చేశారండి? ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు దక్షుడు. శివుణ్ణి పెద్ద కూతుర్ని సతీదేవిని పిలవకుండా యజ్ఞం చేయడమే కాకుండా ఆవిడేదో పుట్టింటి మీద ప్రేమతో మా నాన్న నన్ను పిలిచేదేమిటి, అంత యజ్ఞానికి దేవతలు అందరూ పెడుతుంటే ఉన్నవాళ్ళు కైలాసంలో నన్ను అడుగుతున్నారు, మీ నాన్న నిన్ను పిలవలేదు అని నాకు అవమానంగా ఉంది, ఇది
ఏనే పెడితే మన అనగాపైనా మా అమ్మైనా పట్టించుకుంటుంది. పైన ఆ గౌరీ సతీదేవి పాపం పుట్టింటి మీద ప్రేమతో పెద్ద కూతురు వస్తే గుమ్మల్లో నిలబెట్టి నానా తిట్లు తిట్టాడమ్మా ఈ దక్షుడు. ఆవిడ అవమానాన్ని భరించలేక కుడికాలి బొటనవేలు ఇలా రాసింది, దాంతో అగ్ని పుట్టింది. అప్పటి నుంచి ఆ అగ్నిలో ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది. అప్పటి నుంచే పుట్టింది ఆడవాళ్ళు కాలి బొటనవేలు నేల మీద రాయద్దు, మనం రాస్తే ఏమీ పుట్టదమ్మా, ఆమోదం కూడా పుట్టదు. నమ్మకాలు ఎందుకు ఏర్పడతాయంటే ఇందుకు ఏర్పడతాయి. నేను బొటనవేలు ఎప్పుడూ రాయను, అరికాలు రాస్తున్నావు ఇక్కడ నెవ్వుగుండె ఎత్తి మీద పెట్టి. ఈ బొటనవేలు ఒకటి వచ్చింది, సెంటిమెంట్ అంటే ఇదే, శాస్త్రజ్ఞానానికి సెంటిమెంట్కి ఇదే తేడా. ఆవిడ శరీరం అంతా యోగమయం కాబట్టి ఆవిడ ఇలా అనగానే అగ్ని పుట్టే మంది రోగమయం, మన శరీరం ఏం పుట్టదు అక్కడ, ఇంకో రోగం కొత్తగా పుడుతుంది. మనం రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి, పాతివృత్యానికి సంబంధించింది కాదు, ఇది యోగశక్తికి సంబంధించింది. ఆ యోగశక్తి ఉన్నవాడికి శరీరం అంతా అగ్నే, వాడు సంకల్పం వల్ల పుడుతుంది. బొటనవేలు ప్రమాద ప్రయోజనం కాదు అక్కడ, బొటనవేలు ప్రధానం కాదు, వాడు సంకల్పించింది అగ్ని పుట్టాలని. అది కాళ్ళల్లోంచి అగ్ని పుట్టిందంటే అగ్ని ఎప్పుడూ పైకి మండుతుంది, కిందికి మండదు కదా. పైకి మండే అగ్నిలో ఆవిడ భస్మం కావాలనుకుంది, కింద ఉన్నది అరికారు బొటనవేలు కాబట్టి అక్కడ సంకల్పం. ఆవిడ సంకల్పం ప్రకారం పుట్టింది కానీ బొటనవేలకి ఏం ప్రత్యేకత లేదు అక్కడ. అందుకని బొటనవేలకు అభిషేకం చేస్తూ కూర్చోకూడదు, విషయం తెలుసుకోవాలి, అది తేడా. అందుకని ఆ యోగాగ్నిలో భస్మమైంది, అప్పుడు మండింది శివుడికి ఆ మాట తెలిసింది అక్కడ, దుర్మార్గుడా నువ్వు మావగారివి కాదు మనిషివి కూడా కాదురా, నా భార్య నన్ను కాదని పుట్టింటికి వెళ్ళినా నాకు అహంకారం రాలేదే, పోలినే వెళ్ళింది అనుకున్నానే, మరి అంతే కదా ఆవిడ చేసింది, కాదనే వెళ్ళింది కదా, భర్తకు అహంకారం రావాలి కదా, రాలేదే. శివుడికి అహంకారం రాదు, విష్ణువుకి అహంకారం రాదు, కాబట్టే వాళ్ళు దేవతలు. భార్య కాదన్నా నాకేం అహంకారం రాలేదు, ఏదో ఆడాళ్ళు పుట్టింటి భ్రమ ఉంటుంది, పెడతారు పోన్లే, ఏదో ఓసారి జరిగితే దానికే తెలుస్తుందని ఊరుకున్నా, కానీ ఇంత అవమానం చేస్తావా, నా మీద అగౌరవాన్ని కూతురు మీద చూపిస్తావా, శత్రుత్వానికి అర్థం లేదా, అంత అవసరమా, అంత నేరం మేము ఏం చేశాము అని ఆవిడ యోగాగ్రంలో భస్మమైంది అని తెలియగానే శివుడికి మంటెత్తిపోయి ఒక్క జటా జోట నుంచి ఒక్క జట పీకి ఇలా నేలకేసి కొట్టాడు. అంతే, అప్పుడు పుట్టింది స్తోత్రం, శివస్తోత్రం. జటాటవీగల జల ప్రవాహ భావిత స్థలే గళే వలం జలంబితం భుజంగ తుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్ని నాదవడ్డమద్వయం చకార చండ తండవం తనోతున శివ శివం అకర్వ సర్వమంగళాకలా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఖంతకం గజంతకంధకంతకం తమంతకంతకం భజే జయత్వద భ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమక్రమ స్ఫురత్కరాల ఫాళహవ్యవాట్ ధిమిధిమిధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. సాధారణంగా లోకంలో జరిగే ఘట్టాలకి విష్ణువు స్పందిస్తాడు, శివుడు స్పందించడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇది మధ్యంత, విష్ణువుకు తెలియదని కాదు, మిథ్యలోనే మిథ్యగా మాయలోనే మాయగా ఆయన పని ఆయన చేయాలి. కళ్ళలో మనకి చిత్రమైన ఉదాహరణ చెబుతానండి, కళ్ళలో మనకి దాహం వేసింది అవునా, గుంత అరిపోతుంది, మంచినీళ్ళు ఉంటే బాగుండదు కళ్ళలో, నిజంగా కాదు, అక్కడే మంచినీళ్ళు కనబడ్డాయి కళ్ళలో, ఆ మంచినీళ్ళు తాగవు, దాహం తీరిందే లేదా. ఇప్పుడు కళ్ళలో దాహము మిచ్చి మంచినీళ్ళు తాగడం కూడా మిచ్చి, మాయాదాహం మాయాజలం వల్ల తీరింది, ఇద్దరికీ ఇది మాయా అని తెలుసు. విష్ణు ఆ మాయలోనే ఆయన చేసే మాయ కూడా చేసేస్తాడు, అది కూడా మాయా అని తెలుసు ఆయనకి. ఈ పుట్టింది మాయే, నేను చేసిన అవతారం కూడా మాయ, నేను ఎత్తిన అవతారం కూడా, అదేమి శాశ్వతం అనుకోడు. శివుడు పరిస్థితి ఏమిటి అంటే ఇది ఎలాగూ మాయ కాబట్టి ఆ చేసేది ఏదో చేయడానికి ఆయన ఉన్నాడు కాబట్టి మళ్ళీ నేనెందుకు ఇక్కడ పని లేక అని మాట్లాడకుండా కూర్చుంటాడు. ఎంతవరకు కూర్చుంటాడు, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. శ్రీరాముడు రావణాసురుడు ఎన్ని నేరాలు చేసినా ఆ విషయాలు తెలిసినా కూడా తనంతట తాను వెళ్ళి యుద్ధం చేయలే, కానీ సీతాదేవి జోలికి వచ్చాక కూడా ఊరుకుంటే ఎలాగండి, చేత కనబడైపోడా, మన జోలికి వచ్చినప్పుడైనా స్పందించాలా వద్దా, అది స్వార్థం కోసం కాదు. ఇక్కడ ఎంతోమంది ఋషులు వచ్చి రావణాసురుడు చేస్తున్న ఘోరాలు నేరాలు చెబితే అన్నాడు రాముడు, ఓ నవ్వు నవ్వి పాపం పండాలి కదా, పాపం పండాలి అంటే సీతాదేవి జోలికి రావాలి కదా, మీరు కంగారు పడకండి, మేము ఎందుకు వచ్చాం ఇక్కడికే, టూరింగ్ టాకీసా విహారయాత్ర, మాకు తెలుసు ఇదంతా వైకుంఠంలో ప్లాను, వస్తాడో కంగారు పడకండి, వచ్చాడు వేసే అయిపోయింది.
అంచేత శివుడు కూడా దక్షునికి జవాబు చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తన జోలికి వచ్చే వరకు ఆగాడు. వచ్చాడు, దాన్ని దక్షాధ్వరం ధ్వంసం చేశాడు. అక్కడ విష్ణువు కాదు, ఏ దేవతలు తట్టుకోలేకపోయారు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైన వాళ్ళందరూ ఉంటే, ఒక్క వీరభద్రుడు, శివాంశతో పుట్టిన వీరభద్రుడు, శివ సైనికుడు మొత్తం అందరినీ వేసిపారేశాడు. అంత పరాక్రమం వీరభద్రుడికి ఎలా వచ్చిందంటే ఆయన శివస్వరూపం కాబట్టి. మామూలుగా వేళ సూర్యుడిని పట్టుకుని శివుడిని పిలవని యజ్ఞానికి వస్తావా, నీకు బుద్ధి లేదని చెంపమి కొట్టేట, పళ్ళన్నీ ఊడిపోయాయి. అందుకే మాఘమాసంలో శివుడికి పరవానం పెడతాం, గాలి పడితే తినలేడు ఆయన, పళ్ళు లేవు. శివుడికి పరవానం పెట్టమని ఇవికి ఇంకొక రహస్యం చెప్పి నేను వేరే దాంట్లో కడతా. ఈ మొత్తం దక్షాయజ్ఞం వెనకాల, శివుడికి పరవాన్న నైవేద్యం పెట్టడం వెనకాల కూడా సూర్యగోళ విజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే దక్షాధ్వర ధ్వంసం వెనకాల ఉండేది కూడా దక్షయజ్ఞాన్ని మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రంలో చెబుతాడు. ఆకాశో ఆకాశో గోళోభ్యో వితరతి రజశ్చయాదన్నం నేషాయ కీర్త్యతే సా సంసారే దక్షయజ్ఞ కథా అని చెబుతాడు. ఆకాశం నుంచి ఈ సృష్టి ఏర్పడింది. ఆకాశం అన్ని గోళాలకి, భూమండలంతో సహా అన్నిటికీ కావలసినటువంటి శక్తిని అందిస్తూ ఉంటుంది. నేషాయ కీర్త్యతే అది తిరిగి ఈశ్వరుడికి ఇవ్వడం జరగదు, ఎందుకంటే ఆ శక్తి ఈశ్వరుడి నుంచే వచ్చింది, ఈశ్వరుడి నుంచి వచ్చింది, అది తిరిగి ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని అహంకరించాడు దక్షుడు. కానీ దేవుడు తినడు అని తెలిసినా మనం నైవేద్యం పెడుతున్నామా లేదా? దేవుడు తింటాడని మనకు ఏమైనా నమ్మకం అండి? ఆయన తినడం తెలుసు కదా, ఆయన ఇంటా గుళ్ళోనూ కూడా నైవేద్యం పెట్టి ప్రాణాయస్వాక బాణ ఇస్వాక వ్యాన ఇస్వా ఇది మొత్తం మనకు ఇస్వాక అని మనకు బాగా తెలుసు. కానీ మనం చేస్తున్నామా లేదా? ఆ మాత్రము మర్యాద మనం పాటించాలి. మన అన్నమే మనం తింటున్నాం, మన కోసమే తింటున్నా, దేవుడు తినడు అని మనకు తెలిసిన మన మర్యాద మనం పాటించాలి, అలాగే చెయ్యాలి. దక్షాధ్వరధ్వంసక విరూపక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీదైన తత్వంబు భేదించి, నీ తత్వాన్ని భేదించడం కోసం ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేశారో చెబుతున్నాడు ఇక్కడ అర్జునుడు. బుద్ధిన్ ప్రధానంబు కర్మంబు విజ్ఞానము అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణంబంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచున్ నిన్ను భావింతురు. ఈ సృష్టి తత్వాన్ని తెలుసుకోవడానికి మన ఋషులు రకరకాల పరిశోధనలు చేశారు. అందులో ప్రధానంబు, సృష్టికి ముందు దేవుడు లేడండి, ప్రధానమని ఒకటి ఉంది, దాని నుంచి మొత్తం వచ్చింది అన్నారు వాళ్ళు సాంఖ్యులు, కపిల మహర్షి వాళ్ళ కాచ్యుడు. కర్మంబు జైమిని మహర్షిది కర్మవాదం, కర్మకి ఫలం వస్తుంది కదండి, ఈశ్వరుడితో పని ఏమిటి అన్నాడు. ఆయన వాదన అయింది, ఆయన వాదన చేశాడు, అది కర్మ సిద్ధాంతం, పూర్వమీమాంస అంతా అది. ప్రధానం కర్మంబు విజ్ఞానము, కొంతమంది నాస్తికులు వాళ్ళు సైంటిస్టులు సృష్టి అంతా సైన్స్ ప్రకారం తెలుస్తుంది కదండి ఎలా ఏర్పడిందో, ఏకకణ జీవి బహుకణ జీవి, దాని నుంచి ఏవో జంతువులు ఏర్పడ్డాయి, ఆ జంతువుల నుంచి కోతి ఏర్పడింది, కోతి నుంచి మనిషిని పుట్టాడు అనేదో విజ్ఞాన శాస్త్రం వీళ్ళు కనిపెట్టారు. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరికీ సృష్టి రహస్యం ఇంకా తెలియలా. అందుకే వేదం ఏం చెప్పిందంటే కో అద్ధా వేద కుత ఆజాత కయ్యక ప్రవోచతు కుత ఆజాత కుత ఇయం విసృష్టికి అంది. సృష్టి ఎలా ఏర్పడిందంటే చెప్పేవాడెవడు అంది. కో అద్ధా వేద తెలిసినవాడెవడు, కయ్యక ప్రవోచతు ఎవడు చెబుతాడు? ఎందుకని ఆ సృష్టి వీడి మనస్సులోంచి వచ్చింది, వీడికి తెలియట్లేదు ఈ విషయం అన్నాడు. కళ ఎలా వచ్చిందో తెలిస్తే సృష్టి ఎలా వచ్చిందో అర్థమవుతుందండి. పడుకుని పొద్దున లేచాక నాకు ఈ కళ ఎలా వచ్చిందని విశ్లేషించండి. ఏ కళ వచ్చిందని కాదు, కళలో చీపురు కట్ట కనపడిందా, పద్మం కనపడిందా, సైకిల్ కనపడిందా, ఇవన్నీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల గుర్తులు, ఏం కనపడినా ఒకటే, ఏం కనపడినా ఒకటే. కానీ మనం ఏమనుకుంటాం, చీపురు కట్ట కనపడితే అశుభం అనుకుంటాం. చీపురు కట్ట ఇప్పుడు పంజాబ్ నేలపోతుంది, ఇప్పటికే ఢిల్లీని పరిపాలిస్తోంది. ఇవాళ చీపురు కట్ట పార్టీ వాళ్ళు అందరూ చీపురు కట్టలు పట్టుకుని డ్యాన్స్ చేశారు. నువ్వు అశుభం అంటావా శుభం అంటావా? మనకు అశుభం, వాళ్ళకి అది శుభమే. చీపురు మనం కనపడినా కూడా అశుభంగా భావిస్తాం. అరవింద్ కేజ్రీవాల్ గారు దాన్ని ఏమన్నాడు, లోకంలో ఉండే అవినీతులంతా ఊడ్చేసే చీపురు అన్నాడు. టీవీలో వాళ్ళు హెడ్డింగ్ ఏం పెట్టారు, ఇతర పార్టీల్ని ఊడ్చేసిన చీపురు అన్నారు. ఎవడు వ్యాఖ్యానం వాడిది? చీపురు ఏమనుకుంటుంది, నాకు ఇది ఏం తెలియదు, వీళ్ళు అనవసరంగా వాగుతున్నారు అనుకుంటుంది. అంతేనమ్మా, గుర్తు అంటే అంతే కదా లెక్క. ఇవన్నీ మన దృష్టిలో ఎన్నికల గుర్తులు.
కానీ ఈ ప్రధాన విజ్ఞాన యోగం ఉంది, ఇప్పటికీ ఎప్పటికీ అర్థం కాలేదు. అందుకే మన మనస్సులో కళ ఎలా పుట్టింది, కళ ఎలా వచ్చిందో ఆలోచించాలి కదా. ఏ కళ వచ్చింది, అది శుక్రవారమా తెల్లారకట్ట, ఇది కదా ఆలోచించి అసలు ఆ రూపాలన్నీ ఎవరు ధరించారు, ఇదంతా మాయ అర్థమైపోతుంది. పడుకున్న వాళ్ళం పడుకున్నగానే ఇంత మాయ చేసి ఇంత ప్రపంచం సృష్టిస్తున్నామే. మరి శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పలుకుని ఈ విశ్వమంతా సృష్టించి అన్ని రూపాలు తానే క్రీడిస్తున్నాడు అంటే అర్థమే ఉంది, ఆలోచన ఉందండి. పక్కా నిజం, పక్కా నిజం, పక్కా నిజం. ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే, భగవంతుడు కాంతి సృష్టిలో లేదు. అందుకని నీ కళ నీకు అర్థమయ్యే వరకు ఇది అర్థం కాదు, కాబట్టి దీనికి చెప్పగలిగిన వాడెవరు అంది వేదం ఖచ్చితంగా. అంచేత అందరూ అనేక రకాల వాదాలు చేశారయ్యా. విజ్ఞాన మధ్యాత్మయోగము సర్వక్రియాకారణం ముంచు నానా ప్రకారంబులను బుద్ధిమంతులు విచారించుచు నిన్ను భావింతురు. అనేక రకాల విచారణలు చేస్తున్నారు. ఈశాన ఈశ్వరుడు నువ్వే, సర్వేశ్వర అందరికీ ఈశ్వరుడు నువ్వే, శర్వ సర్వ సర్వ సర్వజ్ఞ అన్నీ తెలిసిన వాడివి నువ్వే, శరువుడివి సర్వాన్ని భరిస్తున్నవాడు వాడివి నువ్వే, సర్వ సర్వజ్ఞ సర్వాత్మక అందరిలోనూ ఉండి అన్ని స్వరూపాల్లో కనపడుతున్నది నువ్వే, నిర్వికల్ప ప్రభావ వికల్పము లేని ప్రభావం. భగవన్ మహిమ ప్రకటితమైతే దానికి మార్పు ఉండదు. వికల్పం అంటే మార్పు, సంకల్పం అంటే అనుకున్నది జరగడం, వికల్పం అంటే అనుకోంది కూడా జరగడం. భగవన్ అనుగ్రహాన్ని మనం పొందగలిగితే అనుకోనివేవి జరగవు, అనుకున్నవే జరుగుతాయి ఖచ్చితంగా. భక్తి అంత ప్రభావం. నిర్వికల్ప ప్రభావ భవానీపతే సాక్షాత్ భవానీదేవి నీకు భార్య అని, నీవు సంసార నీవు లోకత్రయీ వర్తనంబున్ మహీవాయుకాత్మాగ్ని సోమార్కతోయం బులంజేసి గావించి సర్వ సంసార చక్ర క్రియాయంత్రవాహుండవైతి ఆదిదేవ మహాదేవ. ఈ మొత్తం సృష్టిని మహీ భూమి, వాయు వాయువు, ఖా ఆకాశం, ఆత్మ అంటే ఈ జీవుడు, అగ్ని అగ్నిదేవుడు, మహీవాయుఖాత్మాగ్ని సోమ చంద్రుడు, అర్క సూర్యుడు, తోయం నీరు అంటే పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ ఎనిమిది సృష్టి ఏర్పడడానికి మూర్తులు. అందుకే శివుణ్ణి అష్టమూర్తి అంటారు. అమ్మవారి నామాల్లో కూడా అష్టమూర్తి రజా జైత్ర లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైతవర్జిత. అష్టమూర్తులుగా ఈ సృష్టి అంతా వ్యాపించింది నువ్వే, మళ్ళీ ఏకాకినిగా ఉండిపోయేది నువ్వే. అంటే మనం కూడా సంసార జీవితాల్లో సుఖంగా ఉండాలంటే పిల్ల పెళ్ళి చేయాలంటే చెయ్యాలి, వైభవంగా చెయ్యాలి, బాధ్యత వహించాలి. పెళ్లివారందరూ వెళ్ళిపోయాక ఖాళీగా ఉన్న బల్ల మీద సుఖంగా కళ్ళు చాపేసి పడుకోవాలి, అదే ఏకాకిని అంటే అర్థం. ఎంత పెళ్లి చేశా, నేను చేసినట్టు ఎవడూ చేయలా, మా అమ్మాయి పెళ్ళికి నాలుగు లారీలు సారీ పంపించా, నాలుగు లారీలు సారీ ఎందుకండి, నాలుగు రోజులైనా కాపురం చేస్తారో లేదో కనుక్కో, ఈ సారీ దేనికి పని లేక. మనం ఈ గొప్పలు చెప్పుకుంటాడు, మా అమ్మాయికి నేను ఇచ్చిన సారీ మావిడి కుదురు మొత్తం మీద ఎవరో ఎవరు, మావిడి కుదురు అన్నట్టుగా కుదురుగా ఉండాలి కదా కాపురం, కుదురు లేనప్పుడు మావిడేం చేస్తుంది. అంటే మరి ఒక్కోసారి ఈ పంపిన సారీలు ప్రదర్శించిన వైభవాలే కాపురాన్ని కొలగొట్టేస్తాయండి, అహంకారం వచ్చేస్తుంది. అక్కడ మా నాన్న ఇంత ఇచ్చాడు మీకేమైనా ఉందా అంటుంది అమ్మాయి వెళ్ళి, అక్కడ అయిపోయింది కాపురం శ్రీమద్రమారామణ గోవింద. ఈ తండ్రి ఇంత ఇవ్వకపోతే అక్కడ అహంకారం ఉండదు కదా, వెళ్ళి కాపురం చేసుకోమని చెప్పాలి. కానీ వెనకాల ఎస్ఆర్ఎంటీ సర్వీస్ ఏంటి, ఇక్కడ అవసరమైన వివో ఇస్తారు. కాపురానికి సారి ఎందుకు వచ్చిందమ్మా ఆలోచిస్తే తెలుస్తుంది, కొత్త కాపురం పెడుతున్నారు, అన్నీ కొనుక్కోవాలి కదా, కొన్ని పుట్టింటి వాళ్ళు ఇస్తే కొంత భారం తగ్గుతుంది, లేకపోతే వంట వండు కూడా మానేస్తారా. అందుకని ముందు ఏదో ఓ 10 రోజులు సరిపడే ఏదో ఇవ్వాలి, జీవితాంతం సరిపడే ఒక్కర్లేదు. ఊరంతా పంచిపెట్టడం దేనికో తెలుసా, ఊరంతా పంచిపెట్టడం ఎందుకు, వీళ్ళు పెళ్ళయ్యారు లేదా వంకర సంబంధం పెట్టుకుని కాపురం పెడుతున్నారు అనుకోకండి, మీ ఊళ్ళో ఉంటారో వీళ్ళు దంపతులే అని చెప్పి చెప్పడం కోసం ఇంటింటికి తిరిగి మా అమ్మాయికి పెళ్ళయిందండి, సరే మా కోళ్ళు వచ్చిందండి, సరే మా కోళ్ళు వచ్చిందండి, సరే అంటే ఈ కొడుకు కోళ్ళు ఊళ్ళో ఏ ఇంట్లో కాపురం పెట్టినా కూడా వాళ్ళ సక్రమ వివాహం చేసుకున్న దంపతులుగా ఊరందరూ భావించడం కోసం సారి పంచిపెడతారు తప్ప అహంకారం ప్రదర్శించడానికి కాదు. ఇది మనం ఏమనుకుంటాం, మేము ఎంత పంచిపెట్టాం, మేము ఎంత పంచిపెట్టాం, అదే మొత్తం కోపం ముంచి పెడుతుంది. అక్కడ ఈ పంచిపెట్టాలకు దాన్ని బట్టి కాపురం ఉండదు కదా, ఈ వైభవ ప్రదర్శన అంతా ఇంతే. అంటే ఇందులోనే మార్పు రావాలి మనకి. అంటే ఈ మహీవాయుకాత్మాగ్ని సోమార్కతో ఎంబులను ఈ అష్టమూర్తులతోనూ సృష్టి చేసిన శివుడు ఎప్పుడూ ఏకాకిగానే ఉంటాడు, గమనించండి. శివుడు చిత్రంలో కూడా అమ్మవారు పక్కన ఉండాలని ఏం లేదు, ఉండక్కల ఆయనకు అర్ధనారీశ్వరుడే సగంలో ఉంది ఆవిడ. శివుడు ఎప్పుడు నటరాజస్వామిలో ఉంటాడు లేదా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అందుకని సోమార్కతో ఎంబులంజేసి గావించి నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞానదీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారులు జితక్రోధ రాగాది దోషులు యథాత్ముల్ యతీంద్రుల్
భవత్పాద పంకేనుగధ్యాన డిండీర ధారానుభూతి సదా తృప్తులై నిత్యులైరి. అటువంటి శివుణ్ణి మనం తెలుసుకోవాలి, పొందాలి, అనుభూతి చెందాలంటే ఏం చేయాలయ్యా? నిత్యంబు నత్యంత యోగస్థితిన్, మనం చేసే యోగాభ్యాసం నిత్యం చెయ్యాలి. పతంజలి బాబా గారు యోగాభ్యాసం చెబుతూ ఉంటారు, ఎంతోమంది ధ్యాన యోగం అభ్యాసం చేయిస్తున్నారు. ఏదో ఒక మార్గం, మార్గాల మధ్యలో సమస్య కాదు. రాజయోగం, ఆ యోగం, ఈ యోగం చాలా ఉన్నాయి, ఏదో ఒకటి. మన యోగం బాగుంటే ఏదైనా బాగానే ఉంటుంది. మార్గం పెద్ద సమస్య కాదు ఇక్కడ. ఇక అది మళ్ళీ గొప్పలు చెప్పేంతవరకు ఇటువంటిది ఎక్కడా వినలేదు అనొద్దమ్మా, ఇంతకంటే గొప్పవి కూడా ఉన్నాయి. కానీ ఆ మార్గాన్ని నిశ్చలంగా నువ్వు అనుసరించాలి, ఖచ్చితంగా నిత్యం చెయ్యాలి. ఓ ధ్యానం చేయమని చెప్పారు, పొద్దున్న అరగంటని చెప్పారు, సాయంత్రం అరగంటని చెప్పారు, చేయండి, ఖచ్చితంగా చేయండి. ఓ ఏడాది పాటు చేయండి మానకుండా. ఏం ఆపద వచ్చినా సరే పొద్దున్న ఆ సమయానికి అక్కడ కూర్చోవాలి. ఏదైనా ఫోన్ వస్తే కట్టిబారేయాలి. ఎవరన్నా రమ్మంటే నేను ఇప్పుడు రానండి, నేను జపం చేసుకునే సమయం చెప్పండి. ఎవరైనా ఫోన్ చేస్తే మీరు జపం చేసుకునే సమయం అని చెప్పండి అమ్మా. మీరు చేసినా చేయకపోయినా లోకంలో గౌరవం పెరుగుతుంది, గొడవలేదు. ఆయన ఎప్పుడు జపంలో ఉంటాడు అనుకుంటాడు. అలా 4 సార్లు అబద్ధపడైనా 5వ సారైనా మనసులో అనిపిస్తుంది కదా, అన్నిసార్లు చెప్పని చేయకపోతే దేవుడు ఊరుకుంటాడని. అదే నియమం నిష్ట అండి. అసత్యేవర్తమనస్తిత్వ తత సత్యం సమీకతే, శాస్త్రం చెప్పిన మాటే. సరదా కోసం నువ్వు అబద్ధం చెప్పినా ఆ 4 సార్లు చెప్పాకనే నీకు అనిపించదా అలా ఉండాలని? అందుకోసం చిన్నతనంలో అబద్ధాలు చెప్పినా పర్వాలేదు, చెప్పవయ్యా, మంచి మాట చెప్పవయ్యా. నేను జపంలో ఉన్నా, నేను ధ్యానంలో ఉన్నా, నేను పూజలో ఉన్నా అని 4 రోజులు వరుసగా అబద్ధపడితే లోపల నుంచి ఓ దొలిచేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నా పూజని తలకే పడుకుని పూజ అంటామే, బుద్ధి లేదు, వెంటనే వీడు మొదలెడతాడు. అసత్యం చెప్పినా పర్వాలేదు, అలవాటు అవుతుంది కదా, ఇంకా అలాగే చెప్తూ కూర్చుంటే అలాగ. అభ్యాసం నిత్యంబున అత్యంత యోగస్థితి, దైవం కోసం చేసే అభ్యాసం నిత్యం చెయ్యాలి. అందుకే మన హిందూ జీవన విధానంలో దైవారాధన, దైవ పూజ అనేది ఒక భాగం చేసేసారండి. ఏ ఇల్లాలకైనా ఏం చెప్పారు అంటే, అమ్మ 6 గంటల సూర్యోదయం అయ్యేలోగా స్నానం చేసి దేవుడి దగ్గర ఇంత దీపం పెట్టు, మిగిలినప్పుడు నీ పనులు చూసుకో. ఆ మాత్రం చేయలేమా? అది కూడా కష్టమేనా? ఇంక దేవుడు ఎలా కనపడతాడు మనకి? ఏదైనా ఆపద వచ్చినప్పుడు కనపడతాడా దేవుడు? 6 గంటలలోపు భార్యాభర్త ఇద్దరూ స్నానాలు చేసి ఆ పాత బట్టలు అవతల బారేసి ఉతికిన బట్టలు కట్టుకుని ఈవిడో దీపం పెట్టి ఆయన అక్కడ కూర్చుని దండం పెట్టలేడండి? అంతకంటే గొప్ప పనులు ఉన్నాయి మనకి. రాత్రి ఏమో 1 గంటకి 2 గంటకి పడుకోవడం, పొద్దునేమో 9 గంటకి లేవడం. లక్ష్మీదేవి ఎందుకు ఉంటుందండి మన దగ్గర? లక్కీ డ్రా ఉంటుంది, అది లక్ష్మీదేవి ఉండదు ఇక్కడ. ఆచారాలు ఎందుకు పెడతారంటే ఇందుకే. కనీసం నిత్యం అత్యంత యోగస్థితం రోజు చేయి, అంతేకాదు అలా చేస్తే నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్. నన్నయ్య గారు ఎంత గొప్ప మాట వాడాడు. ఆ వెలిగించిన దీపం ఉందే, పెట్టిన దీపం, అది జ్ఞానదీపంలా వెలుగుతుంది. జ్ఞానదీపం అంటే మామూలు దీపం, ఒత్తులతో పెడతాం, నూనె పోస్తాం, ప్రమిదలో నూనె పోస్తాం, ఒత్తులు పెడతాం, ఓ అగ్గిబొల్ల గీస్తాం, వెలిగిస్తాం, ఏదో దీపం జ్యోతిప్పరం బ్రహ్మ అనేదో అంటాం. జ్ఞానదీపం అంటే శ్రీనాథ మహాకవి కాశీఖండంలో గుణనిధి కథలో చెబుతాడు, విమల విజ్ఞానదీపంబు వెలుగుచుండ జ్ఞా శాంతిధారా జలంబుల జలకమార్చి భవుని పూజించ భావపుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యజ్ఞదత్తి అంటాడు. విజ్ఞానదీపాన్ని పెట్టాలి దేవుడి దగ్గర. ఏమిటా విజ్ఞానం? దీపం వెలిగించేటప్పుడు బ్రాహ్మణులు చదివే శ్లోకంలో ఉంది అది. అసాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపకం. సాధ్యం నూనో నెయ్యో పొయ్యాలి, లేకపోతే దీపం వెలగదు. త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు కలిపి, 3 పోగులు కలిపి ఇలా గుండ్రంగా మెలిపెట్టి ఒక ఒత్తు కింద పెట్టాలి. 3 ఒత్తుల 6 ఒత్తుల 7 ఒత్తుల అంటారా, శాస్త్రం చెప్పింది ఇంతే. 3 దారపోగులు కలిపి 1 ఒత్తు కింద పేనమన్నారు. ఆ పేనడం ఇలా మెలిపెట్టినట్టు చేయాలి. ఎందుకంటే నూనె ఇప్పుడు మా నీళ్లు పళ్ళ మెరుగు, కానీ నూనె వంకరగా తిరుగుతుంది, జారుతుంది, అందుకని ఒత్తి మెలిపెట్టాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్ని నాయోజితం నిప్పు ముట్టించమన్నాడు. దీంట్లో అంతరార్థం ఏమిటంటే, ఒత్తి అనడానికి, దారం అనడానికి సంస్కృతంలో గుణం అంటారు. మన దేహాన్నే ప్రమిద చేసి ఇందులో భక్తి అనేటువంటి నూనె పోసి, ఈ త్రిగుణాలు ఉన్నాయే, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 దారపోగులుగా భావించి మెలిపెట్టి 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 శివుడి దగ్గర దీపంగా పెట్టాలి. స్వామి నువ్వు తీసుకో, స్వామి నువ్వు తీసుకో. ఈ త్రిగుణాల కారణంగానే మనకి దుఃఖాలన్నీ వస్తున్నాయి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఉదాహరణకు రజోగుణం, పోటీ, ప్రతిదానికి పోటీ, మంచి పనికి పోటీ, చెడ్డ పనికి పోటీ. పోటీ లేకుండా మనం ఉండలేవండి. చిన్నపిల్లలు పోటీ పడతారమ్మా, 10 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు పోటీ పడతారు. 70 ఏళ్ళ వాళ్ళకి పోటీలు ఏమిటండి?
రాజకీయాల్లో పోటీ, పేరంటాల్లో పోటీ, దేవుడు పూజలో పోటీ, ఐశ్వర్యంలో పోటీ, ప్రతిదీ పోటీ. ఈ పోటీల నుంచి వీలైనంత తప్పించుకోవాలి. ఎవరో పాల్గొంటారు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అది? ఇక వాళ్ళు బాగా చేశారా, వీళ్ళు బాగా చేశారా, అక్కడి నుంచి తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇదే రజోగుణం. ఈ పోటీల నుంచి తప్పుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. గెలిచినప్పుడు ఆనందించండి, ఓడిపోయినప్పుడు దుఃఖం ఉండాలి. అదే గెలుపు ఓటమి రెండు లేకుండా ఉండాలంటే ఆ ఆటే నాకు వద్దంటే అయిపోయా, గొడవలేదు, నేను ఆడను, గొడవలేదంతే అయిపోయింది. ఇంకా అది ఆ రజోగుణం వదిలించుకోవాలి. సత్వగుణం మంచిదే, ఏదో గ్రంథాలు చదువుతాం చేస్తాం, కానీ దాని అహంకారంగా మారకూడదు, చేదస్థంగా కూడా మారకూడదు. ఈ మూడింటిని ఒత్తి కింద మెలిపెట్టి దేవుడి దగ్గర వెలిగించమంటే అర్థమేమిటి? దగ్ధం చేసేయి అంటే కాల్చేయి, మూడు అయిపోవాలే మొత్తం. మూడు గుణాలు నాశనం అయిపోవాలి. అదే పురారి త్రిపురాసుర సంహారం. అందుకని అది దీపం, జ్ఞానదీపం. అటువంటి జ్ఞానదీపం పెట్టాలి. భావపుష్పముల భక్తి, మనం చాలేటప్పుడు భక్తిలో కూర్చున్నప్పుడు, పూజలో కూర్చున్నప్పుడు స్తోత్రాలు చదువుతాం, పారాయణ చేస్తాం, ఒక్కచోట కూడా అర్థం తెలుసుకో. మనందరం గోతిలో పడుతున్నది ఇక్కడే. విష్ణు సహస్రం, లలితా సహస్రం పారాయణ చేసే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు ఒక పారాయణ చాలు. 16 పారాయణలు చేయకండి చేదస్థంగా. పొద్దున్న 2 సార్లు, సాయంత్రం 2 సార్లు. విష్ణుమూర్తికి కూడా విసుగు వస్తుందమ్మా అన్న అవసరం. ఒక్కసారి చదివి ఒక 10 నామాల అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి. విశ్వం విష్ణుర్ వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు, ఇలా ఒక 10 నామాలు ఒక్క వాక్యంలో అర్థం. 100 రోజులు అయ్యేసరికి విష్ణు సహస్రం అర్థాలు మీకు తెలిసే. అలాగే 2వసారి చేయండి, అలాగే 3వసారి చేయండి. ఒక 3-4 ఏళ్ళు అయ్యేసరికి మీరు విష్ణు సహస్రం అర్థమంతా తెలుసుకుని మాట్లాడగలుగుతారు మాకు. మళ్ళీ మేము చేసే సాధన అదే. నేను ఇంట్లో ఎప్పుడు పారాయణకి ఎక్కువ ప్రాధాన్యం ఇయ్యను, నేను దాని అర్థం తెలుసుకుందుకు ప్రాధాన్యం ఇస్తాను. కాబట్టే మీకు చెప్పగలుగుతున్నాం ఇవాళ. లలితా సహస్రమేనా అంతే, ఊరికే డమడమలాని చేసి నిర్లే బా నిర్మల నిత్య నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని అని చదువుతూనే ఉన్నాం. మనకి మోహం అలాగే ఉంది, పాపం అలాగే ఉంది, మమకారం అలాగే ఉంది, అహంకారం అలాగే ఉంది. లలితా సహస్రం పుస్తకం కూడా అలాగే ఉంది, అట్టగట్టేసి మొత్తం జిడ్డు పట్టేసి. పైగా మనం ఆ పుస్తకం పట్టుకుని ఏమంటాం, ఈ పుస్తకం పారాయణ మొదలెట్టాకే మాకు మనవడు పుట్టాడు. నీకు మనవడు పుట్టడం కోసం ఆ పుస్తకం రాసింది వ్యాసుడు? నీ మనవడు ఏమైనా పెద్ద చక్రవర్తి ఇక్కడ? అందుకు సెంటిమెంట్ పెట్టుకుంటే ఆ పుస్తకం వదలరు. అది అట్టకట్టేసింది, జిడ్డు పట్టేసింది, వదలరు. ఎందుకు అచ్చొచ్చింది? అచ్చు రావడం ఏంటో మా పుస్తకం బుద్ధి రావాలి, కానీ పుస్తకం అచ్చొస్తుందా? పిచ్చి నమ్మకాలు అంటే ఇవే. ఇలాంటి నమ్మకాలు ఉండబట్టే మనం పాడైపోతున్నాం. నా పారాయణ చేసే ప్రతి వారు పారాయణ ముగిసిన వెంటనే 10 నామాలు ఎక్కువ అడగట్ల, 10 నిమిషాలు పడుతుంది వదిలే. అర్థాలతో సహా పుస్తకాలు ఉన్నాయి, అప్పుడు జ్ఞానదీపమే నిజంగా వెలిగించగలుగుతాం. దానికి ఏం చేయాలి తెలుసా? చితక్రోధ రాగాది దోషులు జ్ఞానదీపం వెలిగిందా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవచ్చు. ఎలాగా? మాటిమాటికి కోపం వస్తుంది అంటే జ్ఞానదీపం వెలగట్ల, కొడిగట్టేసింది మొత్తం. ఆ కోపం తగ్గిపోవాలి. రాగం ఇష్టం ఉంటే ద్వేషం కూడా ఉంటుందండి. రాగాది దోషులు అనడం దానికి, రాగద్వేషాలు అనలేదు. రాగం ఉంటేనే ద్వేషం కూడా ఉంటుంది. ద్వేషం వదులుకోమంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది, రాగం వదులుకోమంటే ఇష్టం ఉండదు. రాగం అంటే సంగీతంలో రాగం కాదమ్మా. నాటార విభూపాల బిళఖరి మాయా మాడవ గౌళ అసావేరి సావేరి శుద్ధ సావేరి ధన్యాసి గాంధారి అటక హిందూస్థానిక బిదోటి నాట గురించి శ్రీరాగసగన అటాణ సారంగి దర్బార్ పంతు వరాళి, అలా శ్రీనివాస గద్యంలో రాగాల పేర్లు చెబుతాడు. ఈ రాగం కాదు, రాగం అంటే ఇష్టం. ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఇటువంటి సీసా అంటే నాకు ఎంత ఇష్టమో, ఈ దండంతే నాకు ఎంత ఇష్టం. ఇది వదిలిపోతే ద్వేషం కూడా వదిలిపోతుంది. ఏ దండైనా ఒకటే, ఏ సీసా అయినా ఒకటే, నీళ్లు బాగుంటే చాలు. ఈ ఉంగరం అంటే నాకు ఎంత ఇష్టమో అన్నామంటే ఆ ఉంగరమే ఎవడో కొట్టేస్తాడు, మన ప్రాణం పోతుంది. దాని ప్రయోజనం ఒకటి తెలుసుకో, ఇది ఇష్టం అది ఇష్టం అన్నామంటే వెంటనే ఇంకోటి ద్వేషం, ఇష్టం లేదని వస్తాయి. ఇష్టం లేకపోతే కష్టం కూడా లేదు. ఇది జితక్రోధ రాగాది దోషులు. జ్ఞానదీపం వెలుగుతుందో లేదో మనం ఎలా చూసుకోవాలి? ఎప్పటికప్పుడు కోపం వస్తుందా అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. ఇష్టాలు పెరుగుతున్నాయా? అజ్ఞానంలో ఉన్నాం. యథాత్ముల్ యతీంద్రుల్, అలా జిత క్రోధాన్ని ఇష్టాన్ని జయిస్తే కొంతకాలానికి యత ఆత్ముల్, ఆత్మ అంటే మనస్సు, మనస్సును నియంత్రించుకోగలుగుతాం. మనస్సు ఒక్కదాన్ని నిగ్రహంలో పెట్టుకోగలిగితే జీవితం అంతా హాయిగా ఉంటాం. మన మనస్సులోంచి రాకపోతే ఆలోచన వేరే ఎక్కడి నుంచి రాదు కదండి. ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చండి మనం ఖచ్చితంగా. ఆ మనస్సును నిగ్రహం పెట్టుకోలేకే మనం పరుల కొంపలు ముంచుతూ ఉంటాం, మన కొంప మూడా ముంచుకుంటూ ఉంటాం.
ఏదో మాట ఏదో రకంగా ఏదో తగాద. అందుకని యథాత్మను యతీంద్రుల్ భవత్పాద పంకేనుఖ ధ్యాన డిండీ రధారానుభూతి. శివపాద ధ్యానం, భగవత్పాద ధ్యానం ఎలా చేయాలంటే డిండీరధారలాగా ఉండాలి. డిండీరం అంటే నురుగు. నీటి మీద నురుగు ఎప్పుడు ఏర్పడుతుందండి? సముద్ర తీరాల దగ్గరలో ఉంటాయి కదా, వెళ్ళినప్పుడు చూడండి, నీరు బాగా ఇలా ఎత్తు నుంచి పైకి లేచి కింద పడినప్పుడు నురుగు ఏర్పడుతుంది. ఓ చోట ఇలా గుమిగూడినప్పుడు, చేరినప్పుడు నురుగు ఏర్పడుతుంది. అలాగ ఆ డిండీరధార నమశివాయ 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 అని ఓదానికోటి జోడించినట్టుగా నామం నీటి మీద నొరగలాగా పేరుకోవాలి. అలాగ అటువంటి ధ్యానం చేయాలి ఖచ్చితంగా. భవత్పాద పంకేనుఖ ధ్యాన డిండీర ధారానుభూతిని సదా తృప్తులై నిత్యులైరి. ఎవరు? అవ్యయ నాశములైన వాడా, భవ్య సేవ్య పుణ్యాత్మునై సైతం నిన్ను సేవిస్తూ ఉంటారు. భవ ఈ సృష్టికి మొత్తం మూల కారణమైనవాడు. భర్గ భర్గుడైన వాడు. భట్టారక పండితుల సైతం నిన్ను పూజిస్తూ ఉంటారు. భవ భర్గ భట్టారక ఎటువంటి వాళ్ళు పూజిస్తారయ్యా? భార్గవ అగస్త్య కుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధాన. భార్గవుడు అంటే పరశురాముడు, అగస్త్యుడు, వీళ్ళందరూ శివభక్తుల్లో దేవీ ఉపాసకుల్లో చాలా గొప్పవాడు. కుత్స ఈయన వంశంలో పుట్టిన వాడే కౌత్సుడు, రఘువంశంలో వస్తాడు, చాలా గొప్ప ఋషికుమారుడు. భార్గవుడు, అగస్త్యుడు, కుత్సుడు మొదలైనటువంటి మహర్షులంతా దత్తావధాన నీ ఎందు ఎంతో శ్రద్ధతో నీకు అర్చన చేశారయ్యా అన్నారు. లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ లలాట ఈక్షణ నృత్యుడి నుంచి వెలువడిన చూపు, ఉగ్ర అగ్ని దాంట్లోంచి ఉగ్రాగ్ని వెలువడింది. మన్మధుడిని దహనం చేశాడు. మన్మధుడు అంటే మనిషి కాదు, దేవత కూడా కాదు, మనస్సులో పుట్టే కామవాంఛ. కామవాంఛక రూపం ఉందా మీరు గమనించండి, కోరిక పుట్టిందండి మనస్సులో. కోరికకు రూపం ఉందా? ఓ సోఫా కొనాలి అనే కోరిక పుట్టింది, కోరిక రూపం లేదండి, సోఫాకి రూపం ఉంది. వాడిని ఎవడో తన్నాలి అనే ఒక కక్ష పుట్టింది, ఆ తనడం అనే కోరిక రూపం, తనడానికి రూపం ఉంది. మనవదన్నా వాడుదన్నాడు, దానికి రెండు రూపాలు ఉన్నాయి. కోరికకు రూపం లేదు, అందుకే మన్మధుడికి రూపం లేదు మన పురాణాల్లో. కానీ రూపం లేకుండానే మనస్సులో పుట్టేటువంటి కామవాంఛల కాపరాలు కూల్చేట్లా పెళ్ళయ్యాక కూడా ఇంకా చదువు పూర్తి కాకుండానే లవ్లో పడ్డాం, లవ్లో పడ్డాం అంటే కామవాంఛ కాదండి. అప్పుడు లవ్ ఎక్కడి నుంచి ఉంటుందండి? అసలు అర్థం లేని మాట. ప్రేమ ఎప్పుడు మొత్తం ప్రపంచానికి సంబంధించింది. ఒక వ్యక్తిని అమ్మాయినైనా అబ్బాయినైనా ఇష్టపడుతున్నామంటే దాన్ని ప్రేమ అనరు, ఇష్టం అంటారు. ఇష్టం అంటారు, ఇష్టమని చెప్పడం మానేసి మన వాళ్ళు నేను ప్రేమించా ప్రేమించా. కుక్క పిల్లని కూడా ప్రేమించాలమ్మా, ప్రేమ అంటే అది. మంచి వయస్సులో ఉన్న అబ్బాయిని, వయస్సులో ఉన్న అబ్బాయిని ఎవరైనా ప్రేమిస్తారు. వయస్సులో ఉన్న వాళ్ళని ఇష్టపడడం గొప్ప విషయం కాదు. ఈ 90 ఏళ్ల పెద్ద మనిషి 89 ఏళ్ల వయస్సున తన భార్యని ప్రేమిస్తున్నాడా? అది కావాల్సిందండి, అది కావాలి. అక్కడ అక్కడే ఉండదండి. ఈ ముసల్దాంతో పడలేక చస్తున్నా అంటాడు, వీడితో పడలేక అది చస్తుంది. అక్కడ బయట వాళ్ళు ఎవరన్నా కనపడితే మాత్రం ఓ పాసి పామేసుకుంటాడు. ఇక్కడ దీన్ని ప్రేమ అంటాడు, మళ్ళీ ఇక్కడ ప్రేమ వాళ్ళకాడ. దీన్ని ఇష్టం అంటారు, చేయవలసిన బాధ్యత చేయకుండా ఎవడ మీదో ఇష్టాలు పెంచుకుంటావు ఇక్కడ నువ్వు. ఇదే ఈ మనస్సులో పుట్టే పిచ్చి కోరిక ఉంది. ఇదే మన్మధుడు, మన్మధతీతి మన్మధగా మనస్సును ఓ అడించేస్తూ ఉంటుంది, గానుగాడించినట్టు. ఇప్పుడు ఉండలేడు ఇంకా, అంతే ఫోన్ చేయి, మెసేజ్ పెట్టు, అలా పెట్టు, ఇలా పెట్టు, చివరికి నాశనం. వీడియో కాల్ చేసేయి. ఇవాళ మొత్తం సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఏమిటండి, ఎవరో అమ్మాయి కంఠం పెట్టుకు మాట్లాడతారు, అమ్మాయిలు కాదు, వీడు పడిపోతాడు వాళ్ళు. అక్కడి నుంచి అమ్మాయి మొదలవుతుంది, అంతే. వీడిని అలా మాట్లాడు ఇలా మాట్లాడు అని చెబుతుంది, వీడన్నీ పంపేస్తాడు ఫోటోలన్నీ. తర్వాత ఆ ఫోటోలు పెట్టి బెదిరిస్తున్నారా లేదా? దానికి సమాధానం కూడా శివదండకంలో ఉంది. మన ప్రాచీన సాహిత్యాన్ని జనానికి మన పిల్లలకు అలవాటు చేయగలిగితే సైబర్ నేరాలు సహా సమస్తం ఆగిపోతాయి, సమస్తం ఆగిపోతాయి. అంత గొప్ప విషయం ఉంది ఇక్కడ. ఇందులో ఆ రూపం లేని మన్మధుడు ఎలా ఉంటాడో తెలియని వాడు పీడించేస్తున్నాడు మనుషులను పట్టుకుని. ఆ మన్మధుడిని ఎలా జయించాడు? రూపం లేని మనస్సుతోనే జయించాడు. లలాటేక్షణ ఉగ్రాగ్ని భస్మీకృత అనంగలిప్తాంగ భస్మానులిప్తాంగ. రూపం లేనివాడు రూపంతో ఎలా జయించండి? మనస్సులో పుట్టిన కోరిక కదా, మనస్సుతోనే జయించాడు. ఆ మనస్సు లోపలికి వెళ్ళాడు శివుడు. పార్వతీదేవి కనపడగానే అక్కడ, ఇంతవరకు నేను దక్షిణామూర్తిగా ఉండి ఇక్కడ అద్భుతంగా దక్షిణామూర్తి ద్వారా జ్ఞానం చెప్పాను కదా, ఈ అమ్మ ఎవరో వచ్చి నాకు ఆకులో పువ్వులో ఇవ్వగానే నాకు ఎందుకు కలిగింది ఈ వాంఛ? ఓ ముసలావిడ వస్తే ఈ వాంఛ కలుగుతుందా అని శివుడు ఒక్కసారి లోపలికి చూశాడు. అది తన మనస్సులో పుట్టిన వాంఛ అని అర్థమైంది. ఆ వాంఛకేసి ఒక్కసారి తేరి పార చూడగానే ఆ వాంఛ నాశనమైంది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన కోసం తపస్సు పార్వతి చేసింది, పార్వతి కోసం శివుడు తపస్సు చేయాలి. ఆయన లొంగకుండా కూర్చున్నాడు కైలాస పర్వతం మీద. 4-5 సంవత్సరాలు తపస్సు చేసింది అమ్మవారు.
ఇంద్రియ నిగ్రహం అంటే అది మనస్సులో ఉండే కోరికను మనస్సుతోనే జయించాలి. దానికి గుర్తుగా ఆయన ఏం చేస్తాడు, ఈ మన్మధుడు కాలిపోయినప్పుడు వచ్చిన బూడిద ఉంది, ఆ బూడిదను ఒంటికి పూసుకుంటాడు. అందుకే శివుడికి భస్మం ఇష్టం అంటారు. శివాలయాల్లో ఇప్పటికీ భస్మం పెడతారు. దానికి భౌతిక ప్రయోజనం ఏమిటంటే, మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ భస్మం ఇస్తే తీసుకోండి. ఇంటి దగ్గర చంటి పిల్లలకి ఏమైనా చర్మ వ్యాధులు వస్తే ఆ భస్మాన్ని పోయండి. ఒకటి ఆ బూడిద, అది పిడకల కాల్చిన బూడిద ఉండాలి, పాండ్స్ పౌడర్ కాదు, ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీ కాదు, పిడకలు కాల్చిన బూడిద అయితేనే పనిచేస్తుంది వైద్యంగా. పూర్వం అలా మాకు చిన్నతనంలో చర్మరోగాలు వస్తే మా అమ్మగారు ఎప్పుడు బయటికి వెళ్ళి డాక్టర్ని అడగడం మంచిది, దేనికి రా గుళ్ళ విభూతి పోస్తే సరిపోయింది, లేకపోతే పిడకలు కాల్చిన బూడిదను అది పట్టుకొచ్చేవారు శుభ్రంగా రాసేసి, ఆ రాసేటప్పుడే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అని శ్లోకం చదివేశారు. బూడిద భౌతికంగా పనిచేసేది, భగవన్నామాన్ని జోడించడం వల్ల మానసికంగా పనిచేసేది, వెంటనే చర్మవ్యాధులు తగ్గి. చిన్నప్పుడే పిల్లలకి ఇటువంటి వైద్యం చేస్తూ భగవంతుని స్తుతించాలి అక్కడ, అప్పుడు భస్మానులిప్తంగా భౌతికంగా పనిచేస్తుంది. నైతికంగా ఆధ్యాత్మికంగా దానికి అర్థమేమిటి, కోరికని కాల్చి భస్మం చేసి నీ ఒంటికి పూసుకుంటే తప్ప ఆ కోరిక పోదురా నాయన, కోరికే దుఃఖానికి మూలం, కోరికే దుఃఖానికి మూలం. అందుకే నేను పూసుకున్నాను. అందుకే ఇప్పటికీ మహాకాళేశ్వరం ఉంది ఉజ్జయిని క్షేత్రం, అక్కడ శివుడికి అభిషేకం చేస్తారు, నీళ్లతో చేయరా, ఒక్క క్షేత్రంలోనే, మనం చేయకూడదు గుళ్ళల్లో, అక్కడ జరుగుతుందంటే ఆ క్షేత్రం ప్రత్యేకత. అక్కడ ఏం చేస్తారు తెలుసా, ఆ ఉజ్జయినిలో మహాకాళేశ్వర క్షేత్రానికి ఎదురుగా దగ్గరలో శ్మశానం ఉంటుంది, ఆ ఎప్పుడు శవాలు ఏవో కాలుతూ ఉంటాయి. ఆ రోజు ఉదయం కొత్తగా కాలిన శవం బూడిద పట్టుకొచ్చి గుళ్ళో శివుడికి అభిషేకం చేస్తారండి. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ వ్యవహారం. పూజారులు స్వయంగా ఏదో తిరుపతి గుళ్ళోకి మంగళ జలాలు కలశాలతో మోసుకెళ్ళినట్టే భస్మం పట్టుకొస్తారు. మన ఆరాధనా విధానంలో ప్రత్యేకత, దాన్ని శివుడు ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టపడతాడు అంటే, ఎవరైనా బూడిదైపోవలసిందే, ఎంత సంపదైనా బూడిదైపోవలసిందే, ఏ సంయోగాలైనా సంబంధాలైనా బూడిదోపోయవలసిందే, మానవ జీవితంలో అంతిమంగా మిగిలేది భస్మం ఒక్కటే అని మనకు తెలియజేయడానికి భస్మాభిషేకం చేస్తుంది. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే ఇంత అక్రమంగా ఆస్తులు సంపాదిస్తామా, రాజకీయ పదవుల కోసం ఎదుటివాళ్ళ ప్రాణాలు తీసే పని చేస్తామా, అనవసరంగా అపనిందలు వేస్తామా, ఈ ఒక్క విషయం తెలుసుకుంటే. తెలుసుకుంటాం, ఇప్పుడు తెలుసుకుంటాం, చప్పట్లు బాగా కొట్టేస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటా, ఆయన అలాగే చెప్తారు మనకు కుదిరితే ఏటవన్నీ అంటాం అంతే, లేక మీకు కుదరవు నాకు కుదరదు, నేనేమనుకుంటాను వీళ్ళు ఎవరికి పట్టింది నాకు మాత్రం ఎందుకు అని తమ్మాజీరావు గారు ఏమిస్తారో ఏమిస్తారో అంటాం. ఇవ్వడం ఎంతసేపు, ఈ చెప్పిందంతా ఇవ్వడానక, నిజంగా నేను చెబుతున్నాను కాబట్టి కాదమ్మా, ఏ ప్రవచనకర్త చెప్పే ఏ మాటలకైనా మీరు కోట్లు ఇచ్చినా సరిపోవమ్మా, కోట్లు ఇచ్చినా సరిపోవద్దు. ఆ కోట్లతో మాకేం పని లేదు, ఇక్కడ మాకు సంతృప్తినిచ్చే విషయాలు కావు. మాలాంటి వాళ్ళం కోరుకునే సన్మానం ఏమిటంటే, మనిషి ఎదురున్నప్పుడు మాకు పాదాల మీద పడడం, సెల్ఫీలు దిగడం, ఫోటోలు కాదు, అయ్యా మీ మాట నేను ఇది విన్నాను, నాకు ఉపయోగపడింది, అది మాకు అఖండమైన సన్మానం, అఖండమైన సన్మానం. నేను కోరుకునే సన్మానం అయితే ఇది, చేతిలో ఏమీ పెట్టద్దు, మీరు ఏం పెట్టినా మాకు బరువు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, అది ఏ వస్తువులు కానీ డబ్బులు కానీ పంచలు కానీ ఇది ఏది సన్మానం కాదు. నిజమైన సన్మానం ఏమిటంటే, మీ మాట ఫలానా వీడియోలో ఫలానా మాట విన్నానండి, మా అబ్బాయి బాగున్నాడు, మా అమ్మాయి బాగుంది, నేను బాగున్నాను, నా జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు వచ్చాయి, ఈ ఒక్క మాట మాకు 1000 ఏనుగుల బలం, 1000 ఏనుగుల బలం మాకు, ఆ మాట మాకు సన్మానం. అందరూ దండాలు పెడతారు, కానుకలు ఇస్తారు, ఇవన్నీ మాకు బరువు, ఇక్కడ ఎలా పట్టుకెళ్లాలో తెలియదు. మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళాక భార్య భర్త కూర్చొని కోలాటం ఆడుకోవాలి అక్కడ, ఇవన్నీ మధ్యలో పెట్టుకుని నీకు ఇది నాకు ఇది, ఇదో దరిద్రం ఇక్కడ, ఎందుకు వచ్చింది ఇవన్నీ ఎవరికో పంచిపెట్టుకోవడం, మేము కోరుకునేవి అది కాదండి. దీనివల్ల మాకు మేలు జరిగింది, లేకపోతే ఇంతమంది రారు కదండి, నేనన్నా పిలిచానా మిమ్మల్ని అందరిని బొట్టు పెట్టి, నేను ఎందుకు కూర్చుంటారమ్మా, 9 అయిపోతున్నా సరే, మీకు ఉపయోగపడబట్టే కదా, మీరు వింటున్నారు కాబట్టే కదా, ఇవాళ ఏం చెబుతారో అని కొత్తదనం కోసం వచ్చారు కదా, లేకపోతే క్యాసెట్లో వినొచ్చు కదా, నేనెందుకు రావడం, అక్కడ వింటుంటేనే అంత బాగుంది, ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తారు అని కదా వచ్చారమ్మా, మా దర్శనాన్ని ఇంత పుణ్యంగా భావిస్తున్నారు అంటే మేము అందించే జ్ఞానం ఎంత పుణ్యమో దయచేసి ఆలోచించాలి. ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. శివుడు భస్మం ఎందుకు పూసుకుంటాడు అంటే, ఇంత ప్రయత్నం చేస్తే కానీ ఎవరికీ తెలియదురా, చివరికి మిగిలేది బూడిద అని తెలుసుండు కూడా ఎందుకు ఇంత బూడిద పోగేసుకుంటున్నారు, బతకగానే ఇది బూడిదైపోతామని తెలియదా. భస్మాను లిప్తంగ గంగాధరా, మహాగంగని శిరస్సు మీద ధరించిన మహానుభావుడు,
నీ ప్రసాదంబునం సర్వ గీర్వాణ గంధర్వులను సిద్ధ సాధ్యోరగేంద్ర సురేంద్రాదులన్ సదా శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరి. నీ అనుగ్రహం చేతనే సురలు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, గంధర్వులు, నాగులు, విద్యాధరులు, సమస్త మానవులు, దేవతలు అందరూ కూడా మహావైభవాన్ని పొందారయ్యా, శాశ్వత ఐశ్వర్యాన్ని పొందారు. దానికి లెక్క ఏమిటో తెలుసా? శివాలయం, విష్ణు ఆలయం రెండూ ఉన్న చోట చెబుతున్నా. ఇదివరకే ఇక్కడ అవధానం చేసినప్పుడు ఓ ప్రశ్న అడిగితే నేను చెప్పాను, నేను కుబేరుని గురించి పద్యం చెప్పమంటే కుబేరుడు రోజు శివుడి దగ్గరికి వెడతాడు, రోజు విష్ణువు దగ్గరికి వెడతాడు ఖచ్చితంగా. కానీ తేడా ఏమిటో తెలుసా? కుబేరుడి దగ్గర, శివుడి దగ్గర శివుడు ఐశ్వర్యం అడగడానికి వెళతాడు, విష్ణువు దగ్గరికి ఎందుకు వెళతాడు తెలుసా? బాకీ వసూలు చేసుకోవడానికి వెళతాడు. వెంకటేశ్వర స్వామి కుబేరుడికి బాకీ, పెళ్ళినటప్పు ఇంకా తీరలేదు. టీటీడీ వాళ్ళు రోజు సేవలన్నీ కలిపి కోటి రూపాయలు చేసినా కూడా ఇంకా అప్పు తీరదు, ఎప్పట్లో తీరేది కాదు. రోజు కోటి, ఎవడిస్తాడో ఎందుకు ఇస్తాడో తెలియదు. ఇంకా కోటీశ్వరులే దేవుడు దర్శనానికి వెళ్ళాలి, కూటికి లేనివాడు వెళ్ళే అవకాశం లేదండి. దీన్నే మనం హిందూ చైతన్య శంఖం పూరించవలసింది. ఇటువంటి నిబంధనల మీదే దేవాలయాలు ఉన్నది. సామాన్యుల కోసం, సంపన్నుల కోసం కాదు, సామాన్యుల కోసం, సామాన్యుల కోసం. డబ్బుంటే చాలండి, ఎంత అవినీతిపరుడైనా పర్వాలేదు, వాడికి ముందు దర్శనం. ఈ పేదవాళ్ళు చాలామంది ఉంటారే అనేక వర్గాలు, బలహీన వర్గాల్లో ఏ వర్గంలోనైనా ఉన్నారమ్మా. ఇవాళ ఏమీ చేయలేక దేవుడికి మొత్తుకుంటారండి, వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వరా? అది కూడా జమీందారులు మింగేస్తారా? ఏదో గుళ్ళోకి వెళ్ళి దేవుడికైనా చెప్పుకుందాం, ఎవరు వింటారు మన మాట? అలా దేవుడికి మొరపెట్టుకునే అవకాశం పేదవాడికి ఇవ్వాలి. కానీ నీకు రూపాయి టిక్కెట్ లేదయ్యా, నువ్వు వచ్చి పిల్లలు నుంచోవయ్యా, నీకే ప్రాధాన్యం అయ్యా, వీఐపీ ఎవడయ్యా నీ ముందని వాడిని తోసేసి వీడికి ఇవ్వాలి కానీ ప్రాధాన్యం. డబ్బుకు ప్రాధాన్యం ఇస్తున్నామంటే ఏం దేవాలయ వ్యవస్థ? ఆలోచించురుగాక, ఆలోచించురుగాక. కనీసం కూటికి లేనివాడికి అవకాశం కూడా ఇవి, మనం ఎవరం వాడి కష్టాలు తీర్చలేవమ్మా. వాడికి ఐశ్వర్యం ఇవ్వాలి, వాడు దేవుడికి మొత్తుకునే అవకాశం కూడా లేదా? కానీ ప్రపంచంలోకెల్లా ఐశ్వర్యవంతులు ఎవరు? కుబేరుడు కదా. ఎవరన్నా ఐశ్వర్యవంతులు ఉంటే ఎవరితో పోలుస్తారు? కుబేరుడితో. ఆ కుబేరుడు విష్ణుమూర్తి ఆలయానికి ఎందుకు వెడతారంటే బాకీ వసూలు చేసుకోవడానికి, శివుడు ఆలయానికి ఎందుకు వెడతారంటే డబ్బు అడగడానికి. ఈయన దగ్గర లేదు కుబేరుడు, ఐశ్వర్యం అంతా శివుడిచ్చింది. శివుడే సామాన్యుడా? మరి ఆయన బూడిది ఎందుకు పూసుకున్నాడు? ఈ ఐశ్వర్యం అంతా బూడిదే అని ఆయనకు బాగా తెలుసు. విష్ణుమూర్తి ఆయన దగ్గర బాకీ ఎందుకు తీసుకున్నాడు? ఎప్పటికీ తీర్చట్లా. నిజానికి విష్ణుమూర్తి తలుచుకుంటే కుబేరుడు బాకీ ఓ లెక్క అండి. ఎందుకు ఇస్తారో తెలుసా? అప్పు ఇవ్వడమో తప్పే, అప్పుడు తీసుకోవడమో తప్పే, తెలుసుకో అని చెప్పడానికి అప్పటికే ఇవ్వడాయనండి. ఆయన దగ్గర తీసుకున్నావు అది తప్పే, నాకు ఇచ్చావు అది తప్పే. నైదర్ బారోయర్ నార్ ల్యాండర్. అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు, రెండూ దెబ్బలే జీవితంలో. ఇది తెలియజేయడానికి కుబేరుడు గతి ఇలా అయింది. లేకపోతే విష్ణుమూర్తి బాకీ తీర్చకపోవడం ఏంటండి? ఒకరోజు పని పెద్ద విషయం ఆయనకి. లక్ష్మీదేవిని ఆయన దగ్గర పెట్టుకుని కావాలనే తీర్చరా, తేరదో ఎడుతూ కూర్చో అలాగా అంతే. ఎందుకు ఇచ్చావు అంతే, నీకు ఎవరికైనా అప్పించామంటే ఇలాగే ఏడిపించుద్ది అంటాడు మన. అప్పివ్వకూడదు, అప్పు చేయకూడదు, ఎందుకని మనం బలహీనం అయితే వాడు ఏడిపించుకుంది అంటాడు మన. ఈ రెండు పనులు మంచివి కావని చెప్పడానికే కుబేరుడు జీవితాన్ని ఈ రకంగా చిత్రించారు దాన్ని. అందుకని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబురను సర్వగీర్వాణ గంధర్వులను సిద్ధ సాధ్యోరగేంద్రాసురేంద్రాదులను శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులేరు. ఇంత ఐశ్వర్యం ఉన్న కుబేరుడికి పార్వతీదేవి శాపం కారణంగా ఒక కన్ను, గవ్వ కన్ను, గవ్వ కన్ను. అది గుడ్డిది కాదు, మెల్లది కాదు, చూపు కనపడుతుందో లేదో తెలియదు. గుడ్డి గవ్వ కన్ను, గవ్వలా ఉండి పైకి కిందికి, పైకి కిందికి ఆడుతుంది. ఇన్ని కంటి ఆసుపత్రులు ఉన్నా ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి సహా ఏ ఆసుపత్రి వాడు కన్నుకి కంటికి వైద్యం చేయలే. అంటే నువ్వు తప్పుడు పని చేసినప్పుడు, దాని శిక్ష నువ్వు అనుభవించవలసి వచ్చినప్పుడు నీకు 100 కోట్లున్నా ఉపయోగమే లేదు, శిక్ష పడి తీరుతుంది. కుబేరుడికి పడింది శిక్ష, మనకు పడదా? ఎందుకని ఇంత చేసి శివపార్వతులు ప్రత్యక్షమైతే నాకంటే గొప్ప భక్తురాలా ఈవిడెవరో శివుడు భుజం మీద చెయ్యేసి నిలబడిందని చూసేట. శివుడు భుజం మీద చెయ్యేసే ధైర్యం ఎవరికి ఉంటుందో మీకు ఆలోచించుకోవద్దా. నేను ఇంత మందులో తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి నా భుజం మీద చెయ్యేసింది అంటే మా శారద తప్ప ఇంకెవరికైనా అవకాశం ఉంటుందా? అది ఆయన అపార్థం చేసి ఈవిడెవరో ఈయన భుజం మీద చేసి అప్పుడే మీరు దాన్ని నెట్లో పెట్టేసి గరిగిపాటికి ఆయన పెట్టేసి నా బతుకు అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ప్రతివాడి చేతిలో ఓ పత్రిక, ప్రతివాడి చేతిలో ఓ చూపు. ఎవరో ఇలా చెయ్యగానే పెట్టేసేయడం మన ఇష్టం వచ్చిన కామెంట్లు చేసేయడం. అక్కడ ఈయనకి ఇద్దరా ముగ్గురా ఆరుగురా అంటుంది. ఇద్దరు ముగ్గురు ఉంటే ఆవిడ ఊరుకుంటుందండి అమాయకురాలా. మన ఇష్టం, మనకు తోచిందల్లా మాట్లాడటం. కనీసం దాని గురించిన విచారణ ఆలోచన ఏమీ లేదు ఇక్కడ. అసలు ఒక పెద్ద మనిషి ఇంత వాడు ఉన్నప్పుడు చనువుగా ఆయన పట్టుకుని ఇలా భుజం మీద చేయిస్తూ ఖచ్చితంగా భార్య అయి ఉంటుందమ్మా.
ఆ ఆలోచన లేకపోవడం వల్ల కుబేరుడు ఏం చేసాడు అంటే నాకంటే గొప్ప భక్తురాలా, ఈవిడెవరు? ఎందుకంటే అమ్మవారి గురించి ఆయన ఏమనుకున్నా అంటే కాశీలో గుళ్ళో ఈయన ఎలా చూశాడో అలాగే ఉంటుంది అనమాట. కైలాసంలో ఆవిడ అలా ఉండదు, బాలా 16 ఏళ్ళ అమ్మాయి ఇలా ఉంటుంది. ఎవరో భక్తురాలు, ఈయన కూడా లేడీస్ వల్ల పడిపోయాడు అనుకున్నాడు ఆయన. అనుకుని కన్ను వంకర చేసి ఇలా కృత్రిమంగా చూశాడు అమ్మవారికి మండింది. వీడేవాడు ఎక్కడికి వచ్చాడండి ఆవిడ. ఆ కుబేరుడు మనకు చాలా ఇటువంటి వాళ్ళందరికీ వారాలు ఇస్తారు, మీతో చచ్చిపోతున్నాను ఇక్కడ కాపురం చేయలేకండి. వాడు బుద్ధి చూశారా, వాడు వంకరకను చూశారా? మీ అనుగ్రహం వల్ల వాడు కుబేరుడైనా సరే నాకేసి వంకర చూపు చూశాడు కాబట్టి వాడు గవ్వకన్ను భరించవలసిందే అని అమ్మవారు శాపం ఇచ్చిందండి. అంత కుబేరుడు గవ్వకన్నుతో ఇప్పటికి ఏడుస్తున్నాడమ్మా ఇన్ని యుగాలుగా. మనకి డబ్బు సమస్యల్ని పరిష్కరిస్తుంది అనుకోవడం చాలా పొరపాటు, పరిష్కరించదు. జ్ఞానం మాత్రమే సమస్యల్ని పరిష్కరిస్తుంది. చిట్టచివరి మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. అవ్యయాభవ్య శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైన ఈశ్వర విశ్వకర్త నా సురాభ్యర్చితం సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః. దేవతలకు సైతం నువ్వు కోరికలు తీరుస్తున్నావయ్యా, నా కోరిక తీర్చమన్నాడు. ఇక్కడ అర్జునుడి యొక్క అజ్ఞానము మాయా గమనించండి. ఎందుకు మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చిందో. శివుడు సరే కోరుకోవయ్యా అంటే పాశుపతాన్ని ఇమ్మన్నాడు. వెంటనే శివుడు ఇంత తపస్సు చేశావు, మోక్షం అడుగుతావేమో అనుకున్నాను, పాశుపతం అడిగావా, సరే కానీలే పాశుపతం వాడుకో, మళ్ళీ జన్మిద్ది కానీ వచ్చే జన్మలో కానీ నీకు మోక్షం రాదన్నాడు. ఇంత తపస్సు ఈయన చేసింది బోడి బాణం కోసం. ఇంత చేసి ఆ బాణాన్ని ప్రయోగించారంటే భారత యుద్ధం మొత్తంలో పాశుపతం వాడాల్సిన అవసరం ఈయనకి రాలా. అవసరం లేని బాణాన్ని ఎందుకు సంపాదించినట్టు? ఇప్పుడు అణ్వాయుధాలు తాచుకున్న దేశాల పెద్ద మనుషులకి అర్జునుడు గారికి తేడా ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఇదే మన అజ్ఞానం. అంతటి దేవుడు కనపడితే నాయన జన్మరాహిత్యాన్ని ఇవ్వయ్యా మోక్షం ఇవ్వయ్యా అనాలి కానీ చెప్పేసి సినిమాకి టికెట్ ఫస్ట్ షోకి దొరికేలా చేయి, దీనికి దేవుడు ఎందుకంటే పని లేక. ఇదే మన అజ్ఞానం అంటే మనకేదో చిన్న కోరిక ఉంటుంది, ఆ కోరిక కోసం దేవుణ్ణి అడుగుతాం అంతే లేక. అలాగా అర్జునుడు కూడా పాశుపతం కావాలి పాశుపతం కావాలంటే శివుడు నవ్వు నవ్వి ఇంత యుద్ధం చేశాడు మోక్షం అడుగుతాడు అనుకున్నాను వీడిల్లు బంగారం కానీ మనిషి అంటే ఇలాగే ఉంటాడు అని. సరే తదాస్తు నువ్వు అడిగింది ఇవ్వడానికే నేను వచ్చావు, ఓవర్ యాక్షన్ నాకు దీనికి పని లేక. అందుకని నువ్వు ఈ జన్మలో పాశుపతంతో సరిపెట్టుకో, తప్పకుండా యుద్ధంలో గెలుస్తావు అనుమానం ఏం లేదు. నువ్వు తర్వాత వచ్చే జన్మలో మళ్ళీ జన్మించవలసిందే. కిరాతుడై ఎందుకు జన్మించాడయ్యా? కిరాత రూపంలో వచ్చిన దేవుణ్ణి గుర్తించలేకపోవడం వల్ల. మరొక కారణం ఏమిటయ్యా? కిరాతుడైన ఏకలవ్యుణ్ణి అమాయకుణ్ణి అసూయతో కుడి చేతి బటనవేలు కోయించిన పాపం కారణంగా అర్జునుడు కిరాతుడై జన్మించవలసి వచ్చింది. ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. అంతేకాదు మూడో కారణం కూడా ఉంది. ఇది జరిగాక ఈ ఘట్టం కూడా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు నిర్యాణం అయ్యాక ఆయన భార్యలందరినీ తీసుకుని హస్తినాపురానికి పెడుతుంటే కొంతమంది బోయవాళ్ళు ఎదురు వచ్చి అర్జునుని చెట్టు కట్టేసి వాళ్ళ దగ్గర ధనము డబ్బు వస్త్రాలు దోచి గడిపోయారు. అప్పుడు ఆ బోయవాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. ఇంత అర్జునుడు కూడా నేను గాంధీవం పట్టుకున్నా 18 రోజులు యుద్ధం చేశా బోయవాళ్ళ చేతుల్లో ఓడిపోయా అనే మనస్సులో ఆ దుఃఖం పెట్టుకున్నాడు. ఏకలవ్యుని కారణంగా అర్జున్ ఈశ్వరుణ్ణి కిరాత రూపంలో ఉన్నవాడిని గుర్తించలేని కారణంగా కిరాతుల చేతుల్లో ఓడిపోయాను, వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు నేను ఏదో ఎక్కువ వాడిని అని అహంకారానికి పోయిన కారణంగా ఈ మూడు కారణాల వల్ల భగవద్గీత విన్నా సరే భగవంతుడితో స్నేహం చేసినా సరే భగవంతుడితో బంధుత్వం కలుపుకున్నా సరే అర్జునుడికి మోక్షం రాలేదు. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం ద్వారానే మోక్షం వస్తుంది. ఈ కులంలో పుడితే వస్తుంది, ఈ పని చేస్తే వస్తుంది అనుకోవడం పొరపాటు. కేవలం జ్ఞానం ద్వారానే శంకరాచార్య చెప్పినట్టుగా జ్ఞానాదేవత కైవల్యం, అది శివదండకం యొక్క రహస్యం. ఇది మీలో సామాజిక బాధ్యతను ఏమాత్రం పెంచగలిగిన మీ కుటుంబంలో మీ సత్ప్రవర్తన మీ కుటుంబానికి ఆదర్శం కావడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు.